Azimuth Thieves. Azimuth Thieves. గౌరవ సభ్యులందరికీ మనవి బిఎస్సి నిర్ణయం ప్రకారంగా ఈ రోజు నుంచి ఒక గంట క్వశ్చన్ అవరు ఒక అరగంట జీరో అవరు దాని తర్వాత టీ బ్రేక్ దాని తర్వాత షార్ట్ డిస్కషన్ గౌరవ సభ్యులకు गौरव मंत्रिवर्ग सभ्युक विज्ञप्ति वन अवर लपट क्वेश्चन अवर् मुगली प्रश्न अड़गेवार जवाब चपेवार सूट अड़गं सूट सपंडी अन अवर मैं क्वेश्चन अवर् पूर्तिगलता काबटे दी गौरव सभ्युंदरू సాకరించవలసిగా కోరుకుంటూ ఈ రోజు కరోనా పైన కూడా చర్చ ఉంది కాబట్టి బిల్స్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత సభ్యులు దీన్ని గమనించవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నౌ క్వశ్చన్ నంబర్ 440 మినిస్టర్ ఫర్ బీసీ వెల్ఫేర్ आप जानते हैं अकबर साहब जुमला चर्चा 90 मिनट्स का है इसमें पार्टी के हिसाब से पार्टी के स्ट्रेंथ के हिसाब से टाइम डिसाइड करा हुआ है उससे बढ़ के कुछ अपन ज्यादा नहीं करे जो मेंबर्स के जो स्ट्रेंथ है उस हिसाब से करे सो है वो जुमला 90 मिनट्स को उसको बना के थम गई है वर्ल्ड हैज स्टॉप एवरीथिंग हैज स्टॉप पीपल आर डाइंग इकॉनमी इज फॉलिंग पीपल आर लूजिंग जॉब्स हेल्थ वर्कर्स आर लूजिंग देयर लाइफ सच एन इंपॉर्टेंट इश्यू वेयर द वर्ल्ड इज एट अ हॉल्ट प्लीज टेक अस एंड यू वांट टू गिव ओनली 6 मिनट्स फॉर दैट फॉर दैट एंड आल्सो अब मैं लड़ना नहीं चाहता मैं लड़ना नहीं चाहता आई डोंट वांट सर आपका इख्तियार है आप जो बोले वो सुनेंगे साहब आप 6 मिनट बोल रहे ना साहब ठीक है साहब 6 मिनट ही बोलेंगे हम चले जाते हैं लेकिन ये अच्छा नहीं है सर अब आप इतना बोल रहे हैं उसके बाद भी आप एक वक्त माइक में नहीं माइक भी नहीं दी साहब मैं 5-6 एमएलए इलेक्ट हुआ हूँ मगर ऐसा नहीं देखा साहब ऐसा नहीं है साहब गंगर कमला का अध्यक्ष ये प्रश्न को समाधान प्लीज कोऑपरेट पद्नालुगु पदिहेनु नुंडी
इतना बोलने के बाद आप माइक नहीं देते आप नहीं क्वेश्चन और ना सब माइक नहीं देना सर सर इट्स एन इंपॉर्टेंट यू हैव लेड अ पेपर यू हैव लेड अ पेपर इफ यू वांट टू गो बाय द रूल आई विल रिकॉर्ड द रूल बुक एंड आल्सो प्लीज प्लीज मेंशन द रूल क्वेश्चन व्हाट द रूल से क्वेश्चन और ऑन दीजिए आई कैन प्रोटेस्ट ऑन दैट नहीं नहीं क्वेश्चन और ऑन दीजिए अकबर साहब क्वेश्चन और नहीं सर आप 6 मिनट देंगे आप 6 मिनट में क्या बोलेंगे सर प्लीज प्लीज कोऑपरेट अकबर साहब Please cooperate. Please cooperate. If this is how democracy is going to Please land, cooperate, Akbar sir. God save the democracy in the house. अध्यक्ष साहब, ये प्रश्न को समाधान अंगा. रेंडवेला पटनार को पधिर नुंडी. रेंडवेला पटनार को पधिर नुंडी. रेंडवेला इरुवा इरुवे कटे इलोनी. ఈ తేదీ వరకు బీసీలు ఈబీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలకు కళ్యాణలక్ష్మి కానీ షాదీ ముబారక్ పథకాల ద్వారా కానీ ఇప్పటి వరకు 7,14,575 కుటుంబాలకు ప్రయోజనం పొందినాయి అందులో బీసీ సంక్షేమ శాఖ సంబంధించి 3,04,206 కుటుంబాలకు గాను మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 1,62,79 కుటుంబాలకు గాను గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 94,193 కుటుంబాలకు కానీ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా కానీ 1,54,097 కుటుంబాలకు మొత్తం కలిపితే 7,14,575 కుటుంబాలకు కానీ కుటుంబాలకు కళ్యాణలక్ష్మి కానీ షాది ముబారకు ఈ కుటుంబాలకు వర్తింపబడ్డాయి అధ్యక్ష బి ప్రశ్నకు సమాధానంగా 2014-15 నుండి 2020-21లోని ఈ తేదీ వరకు బీసీలు ఈబీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీల కోసం కళ్యాణలక్ష్మి కానీ షాది ముబారక్ పథకాల ద్వారా ఇప్పటి వరకు 5,556.44 కోట్ల మొత్తాన్ని ఈ ప్రభుత్వం ఖర్చు చేసిన అధ్యక్ష దానికి గాను ఈరోజు బీసీ సంక్షేమ శాఖ ద్వారా 2,523.68 కోట్లు మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 1,197.65 కోట్లు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 701 కోటి షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా 1,134 కోట్ల రూపాయలు మొత్తం కలిపితే అధ్యక్ష 5,556 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి కానీ షాది ముబారక్ ద్వారా ఇన్ని కుటుంబాలకు ఇంత ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అధ్యక్ష శ్రీమతి హరిప్రియ భానుత్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత స్త్రీలు పూజింపబడిన చోట దేవతలు ఉంటారంటారు కానీ ఆ స్త్రీనే ఒక నిరుపేద కుటుంబంలో ఆడబిడ్డగా పుడితే ఈరోజు ఆ నిరుపేద కుటుంబానికి వాళ్ళ తల్లిదండ్రులకు పెళ్ళి అనేది ఒక భారంగా భావిస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వరమే ఈ కళ్యాణలక్ష్మి షాది ముబారక్ అధ్యక్ష బడుగు బలహీన హరిజన గిరిజన మైనారిటీ బ్యాక్వర్డ్ కుటుంబాలకి ఈ కళ్యాణలక్ష్మి అనేది ఒక వరంగా మారింది అధ్యక్ష అయితే ఈ పథకం ద్వారా ఎన్నో సామాజిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి అధ్యక్ష బాల్య వివాహాలని అరికట్టగలిగాము భ్రూణ హత్యలు కూడా తగ్గినాయి అధ్యక్ష అయితే ఈ చెక్కులు ఇచ్చే సమయంలో ఎంతో మంది నిరుపేద కుటుంబాల తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ నిండా నీళ్లు నింపుకొని వాళ్ళ గుండె నిండా మరి ధైర్యంతో కేసీఆర్ సార్ మా దైవము అనేసి చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష అయితే ఈ నిరుపేద కుటుంబాలకు ఈ ఏదైతే అమౌంట్ అందే విషయంలో కొంత జాప్యం అనేది జరుగుతూ ఉంది అధ్యక్ష మరి ఆ జాప్యం అనేది లేకుండా వారి పెళ్లి రోజున కానీ లేదు అని అంటే కనీసం పెళ్ళైన తర్వాత ఒక నిర్దిష్ట గడువులో కానీ మరి ఈ మొత్తాన్ని అందించే విధంగా భవిష్యత్తులో ఏమన్నా ప్రతిపాదనలు ఉన్నాయా అనేసి గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష మరి పేదింటి ఆడబిడ్డ పెళ్లి కోసం ఆ పెళ్లికి చేయూత ఇచ్చి ఆ తల్లిదండ్రులకు అండగా నిలవడం కోసం మరి గౌరవ కేసీఆర్ గారు కళ్యాణలక్ష్మి పథకాన్ని తీసుకురావడం జరిగింది మరి దీన్ని 50,000తో మొదలుపెట్టి 75,000 తదనంతరము 116,000ను ఇప్పుడు ఆ పేదింటి ఆడబిడ్డ పెళ్లి నిమిత్తం ఖర్చు చేయడం జరుగుతూ ఉంది దేశంలో ఎక్కడ కూడా లేనటువంటి పథకము చాలా మంచి పథకం సార్ దీని ద్వారా మరి బాల్య వివాహాలను కూడా అరికట్టుకోగలిగినాము అంతేకాకుండా ముఖ్యంగా మేము మొన్న భయపడినది ఎందుకంటే ఇంత ఆర్థిక మాంద్యంలో అదేవిధంగా కరోనా సమర్థవంతంగా ఓవైపు ఎదుర్కొంటూనే
ఎక్కడ కూడా సంక్షేమాన్ని ఆపకుండా కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా కొనసాగిస్తూ మొన్నటికి మొన్న నా నియోజకవర్గంలో దాదాపు 7-800 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపించి రావడం జరిగింది అధ్యక్ష. దీనికి మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ సంక్షేమ పథకాన్ని ఆపకుండా కొనసాగించడం అనేది ఒక గొప్ప విషయంగా భావిస్తాను. అయితే దీంట్లో కొన్ని గతంలో మంత్రి గారు కూడా మాకు ఆన్సర్స్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఇంకా 2-3 కొన్ని పర్టిక్యులర్ క్వశ్చన్స్ మీ ద్వారా మంత్రి గారిని అడగదలుచుకున్నాం అధ్యక్ష. ఒకటి, బర్త్ సర్టిఫికెట్ దగ్గర చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఇప్పటి వరకు కూడా. చదువుకోలేని వాళ్ళు ఎక్కడి నుండి సర్టిఫికెట్ తీసుకురావాలి? ఎందుకంటే స్కూల్ నుండి తీసుకురాలేరు, వారికి హాస్పిటల్ నుండి తీసుకొస్తే కొన్ని సందర్భాల్లో రిజెక్ట్ అవుతా ఉంది. కాబట్టి దానిలో కొంచెం ప్రొవిజన్ ఏదైనా స్పెషల్గా పెడితే బాగుంటుంది అనేది ఒకటి అధ్యక్ష. రెండవది ఏంటంటే, లవ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, ఆ సందర్భంలో తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయట్లేదు ఆ మ్యారేజ్ని. ఆ సందర్భంలో అమ్మాయికి కళ్యాణ లక్ష్మి పథకము వర్తిస్తలేదు కాబట్టి దీన్ని కూడా ఇంకేమన్నా ప్రొవిజన్ లాంటిది పెట్టుకుంటే బాగుంటుంది అనేది కూడా నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ఇంకొకటి, జిల్లాల వారీగా వివరాలు ఇచ్చినారు అధ్యక్ష, నియోజకవర్గాల వారిగా కూడా మంత్రి గారిని దయచేసి వివరాలు ఇస్తే మేము పబ్లిక్లో వెళ్ళినప్పుడు ప్రజలకు చెప్పుకొని మనం ఇంత కళ్యాణ లక్ష్మి మీద ఖర్చు చేస్తున్నామని చెప్పుకునే అవకాశం మాకు ఉంటుంది కాబట్టి మీ ద్వారా మంత్రి గారిని ఆ వివరాలు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఈరోజు వాస్తవంగా మన కోవిడ్లో నేను ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక్కొక్క మండల్లో 300 చెక్లు ఇస్తే చాలా సంతోషపడారు. మరి ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో 2-2 చెక్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆడబిడ్డల గురించి ఎవరూ ఆలోచించలేదు. గతంలో చూసాం మనం ఎంతోమంది ఆడబిడ్డలు పుడితే తల్లిదండ్రులు బాధపడి మరి స్పెషల్గా ట్రైబల్లో అమ్మాయిల్ని అమ్ముకునే పరిస్థితి కూడా ఉండే. కానీ ఈరోజు ఈ కళ్యాణ లక్ష్మి స్కీమ్ వల్ల చాలామంది పేదరికంలో పుట్టిన ఆడబిడ్డలు కానీ తల్లిదండ్రులు చాలా సంతోషపడుతున్నారు అధ్యక్ష. మరి ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు మనం ఏదైతే ఇస్తున్నామో పెళ్లి రోజు ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు బయట నుంచి వాళ్ళ దగ్గర డబ్బు లేనప్పుడు అప్పు తీసుకొచ్చి మరి వాళ్ళు ఇచ్చే వరకు ఇంట్రెస్ట్తో కట్టడం జరుగుతుంది. అలా కాకుండా ఆ కళ్యాణ లక్ష్మి చెక్కు పెళ్లి రోజు ఇస్తే బాగుంటుందని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని మంత్రి గారిని కోరుకుంటున్నది. ధన్యవాదాలు.18 ఏళ్ల కింద ఉన్నటువంటి పరిస్థితులు అధ్యక్ష, ములుగు జిల్లా బాగ్యతండ ఒకసారి గుర్తుకొస్తుంది అన్నారు అధ్యక్ష. ఒక మనసున్న మహోన్నత వ్యక్తి, మరి పాలనా దక్షతుడైతే ఇవాళ ఉపయోగకరమైనటువంటి పథకాలు పుట్టుకొస్తాయి అనేటువంటిది ఈ రాష్ట్రాన్ని చూస్తే, గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చూస్తే గుర్తొస్తుంది అధ్యక్ష. అయితే కళ్యాణ లక్ష్మి ఈ యొక్క పథకము, బాల్య వివాహాలు, ముఖ్యంగా మా కరీంనగర్ జిల్లాలో కైలాస్ సత్యార్థి నోబెల్ శాంతి అవార్డు గ్రహీత గారు, నాటి ఎంపీ నేటి ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ గారు తీసుకొచ్చినప్పుడు ఈ దేశంలో ప్రపంచంలోనే బాల్య వివాహాలు లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో జరుగుతూ ఉంది అని మనం ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అభినందించడం జరిగింది అధ్యక్ష. నిజంగా ఈ యొక్క కళ్యాణ లక్ష్మి పథకం పేద బడుగు బలహీన వర్గాల్లో వెలుగులు నింపే విధంగా, వారి యొక్క జీవితాల్లో మరి బాగుపరిచే విధంగా ఉంది అధ్యక్ష. నిజంగా ఈ ఫోటో చూస్తే నాకు ఈ యొక్క 18 ఏళ్ల కింద ఉన్నటువంటి పేదింటి అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేయాలనుకుంటే మరి ఆనాడు భూములు కుదబెట్టి ఇండ్లు అమ్ముకొని పెళ్లిళ్ళు చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉండే అధ్యక్ష. నిజంగా 50,000తో స్టార్ట్ అయినటువంటి ఈ కళ్యాణ లక్ష్మి పథకం ఇవాళ 116 తీసుకుంటున్నారు అధ్యక్ష. అదేవిధంగా మా నియోజకవర్గంలో మొన్నటి మొన్న ఒక 10 రోజులలోనే సుమారుగా 7 కోట్ల రూపాయలను పంపిణీ చేశాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవ మంత్రి గారికి సూటి ప్రశ్న ఏంటంటే అధ్యక్ష, ఇది ఒక నిర్ణీతమైనటువంటి గడువులోపు వీటిని ఇస్తే పేద ప్రజలకు మరి బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం అధ్యక్ష. అదేవిధంగా ఈ యొక్క మా నియోజకవర్గాలుగా దీన్ని వివరాలు అందజేస్తే బాగుంటుంది అని చెప్పి వారికి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యురాలు హరిప్రియత భానో గారు, పద్మా దేవేంద్రెడ్డి గారు, రేఖా నాయక్ గారు, రవిశంకర్ గారు, మీరు ఈ సభ్యులు ఎవరు అడిగిన కూడా ఒకటే అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ భారతదేశంలో
ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించే విధంగా ఏ మహిళ గాని తన బిడ్డ పెళ్లి ఘనంగా చేసుకోవాలని ఆలోచించది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు తన బిడ్డ పెళ్లి కోసము భూమి కుదవబెట్టి అప్పుకు అప్పై మిత్తికి మిత్తే ఆ భూమి అమ్ముకున్న పరిస్థితి అధ్యక్ష. అలాంటి పరిస్థితి రావద్దు. ఏ తల్లి తన బిడ్డ పెళ్లి ఘనంగా చేసుకోవాలని చెప్పి ఈ ప్రపంచంలో ఇన్ని దేశాలున్నా, ఈ దేశంలో ఇన్ని రాష్ట్రాలున్నా, ఎవరికి రాని ఆలోచన తన బిడ్డ పెళ్లికి 100,000 రూపాయలు కళ్యాణ 100,000 రూపాయలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రపంచంలో అధ్యక్ష. అది చాలా సంతోషం. మహిళా సోదరి మండలం అలా చెప్తున్నారు అధ్యక్ష. వారు అడిగిన ప్రశ్నకు సమానంగా ప్రతి జిల్లా వైజ్ మేము సమాచారం ఇచ్చాం అధ్యక్ష. ఈరోజు మా దగ్గర ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ఎంతమంది బెనిఫిషియర్లకు కళ్యాణలక్ష్మి రావడం జరిగిందనేది ఆ డాటా కూడా ఉంది అధ్యక్ష. త్వరలోనే మీకు ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీ కూడా పంపిస్తాం అధ్యక్ష. ఇక్కడ ఇబ్బంది అధ్యక్ష. ఇంకోటి కళ్యాణలక్ష్మి చెక్కును మనము పెళ్లి మండపంలో ఇవ్వాలని చెప్పి కూడా అడిగారు అధ్యక్ష. డెఫినెట్ అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి సీఎం అదే ఆదేశాలు ఇచ్చడం జరిగింది. కానీ ఇంత పెద్ద స్కీమ్లో చాలా అప్లికేషన్ రావడం అధ్యక్ష. మన కింది లెవెల్లో కూడా ఎంక్వైరీస్లో కొంచెం ఆలస్యం జరుగుతుంది. ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్పి ఆలస్యం జరుగుతుంది కాబట్టి వెనువెంటనే ఎప్పుడు అప్లోడ్ అయితే అప్పుడు విచారణ సిద్ధంగా ఉన్నది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష కరోనా కాబట్టి ఆర్థికపరమైన ఇబ్బంది ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి క్లియర్ ఇన్స్ట్రక్షన్ జరిగింది ఎంత ఆర్థికపరమైన ఇబ్బంది ఉండగా ఇలాంటి పథకాలు ఆగకూడదని చెప్పి ఈ కళ్యాణ ఈ కరోనా దాంట్లో 1,100 కోట్ల రూపాయలు ఈ కరోనా సమయంలో గౌరవ ముఖ్యమంత్రి రిలీజ్ చేసుకున్నాడు. ఈ అప్ టు డేట్ వరకు కూడా ప్రతి కాన్స్టిట్యూన్సీలో కళ్యాణలక్ష్మి కానీ సాధిముఖం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే ఎంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా ఏ మహిళా సోదరునికి ఇబ్బంది కలగకూడదు, వారి బిడ్డ పెళ్లికి చేసిన అప్పులు కానీ వాళ్ళ బిడ్డ మీద పెళ్లి ఘనంగా జరగాలని చెప్పి ఈ సమయంలో అధ్యక్ష 1,100 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రికి. ఆ ఆడబిడ్డలు తప్పిన వారు కృతజ్ఞత తెలుసుకున్న అధ్యక్ష. ఇంకోటి గౌరవ సభ్యురాలు పద్మాదేవి గారు అధ్యక్ష, లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిలకు ఎలా అని అధ్యక్ష క్లియర్ ఎక్కడ ఇన్స్ట్రక్షన్, తల్లి పేరు మీదే చెక్ రావడం జరిగింది అధ్యక్ష. రేపు ఆమె లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా పేరు చెక్ మాత్రం తల్లి పేరు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆ అమ్మాయి పేరు రావాలంటే కూడా డెఫినెట్గా అధ్యక్షం వాళ్ళ గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా దృష్టికెళ్తాము. అలాంటి అవకాశం ఉంటే అలాంటి ఇచ్చే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇంకా ముఖ్యంగా అధ్యక్ష సాధ్యమైన వరకు చెక్ కూడా చెక్ మండపంలో ఇచ్చే అవకాశం ఉంటుంది చూసుకున్న అధ్యక్ష. ఇంకోటి బర్త్ సర్టిఫికేట్ కావాలంటే మేము ఆల్రెడీ ఆధార్ కార్డు అడుగుతున్నాం అధ్యక్ష. ఆధార్ కార్డుతో కూడా మేము క్లియర్గా వాళ్లకు శాంక్షన్ చేయవచ్చు అధ్యక్ష. ఎక్కడ ఇబ్బంది ఉన్న కూడా మా ప్రభుత్వం తీసుకున్న అధ్యక్ష ఇంత మంచి స్కీమ్లో కూడా మొన్నటి వరకు కూడా అధ్యక్ష లాస్ట్ 15 డేస్ వరకు కూడా ఉన్నాయని అప్లోడ్ చేసే చెక్లు జరిగింది. ఇది చాలా శుభపరంగా చూస్తుంది అధ్యక్ష. ముఖ్యంగా ఈ ఆడబిడ్డల పక్షాన నిరుపేద బిడ్డల పక్షాన మా ముఖ్యమంత్రి గారికి నేను ఒక మంత్రిగా వారి కృతజ్ఞత తెలిసాక మేము చెక్లు ఇచ్చినప్పుడు ఆనంద బాష్పాలు కలుగుతున్నాం. నేను కన్న తండ్రిని మా అన్నని అడిగిన డబ్బులు లేదు అధ్యక్ష. మా ముఖ్యమంత్రి ఒక తోబుట్టుగా ఒక మేనమా అందిస్తున్నారు కాబట్టి ఆ అల్లల్లో ఆనంద బాష్పాలు చూసి చాలా సంతృప్తి చెప్తారు అధ్యక్ష. నేను మా ముఖ్యమంత్రి గారికి ఈ పథకం ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞత తెలుసు అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 444 మినిస్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధ్యక్ష. ఏ ప్రశ్నకు సమాధానం, టీ హబ్ 2015 నవంబర్లో ఏర్పాటు చేయడం అయింది. గత 5 సంవత్సరాల్లో దేశంలోనే అతిపెద్ద అతి ఉత్తమ టెక్నాలజీ ఇంక్యుబేటర్గా టీ హబ్ రూపొందింది. ఈ కాలపరిమితిలో రాష్ట్రంలో స్టార్టప్ కంపెనీల సంఖ్య 400 నుంచి 2000కు మించి 2000+గా మారింది, పెరిగింది. టీ హబ్ ద్వారా 400 పైచిలకు కార్పొరేట్ కంపెనీలు కూడా కార్పొరేట్ ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని కూడా చేపట్టినాయి. బి ప్రశ్నకు సమాధానం, టీ హబ్ ప్రత్యక్షంగా 1,120 స్టార్టప్లకు మద్దతు ఇవ్వగా అవి 1,800 కోట్లకు పైగా నిధులను సమీకరణలను సేకరించి 25,000 పైచిలకు మంది అభ్యర్థులకు యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాయి. సి ప్రశ్నకు సమాధానం అవునండి. డి ప్రశ్నకు సమాధానం, 4,000 మంది ఔత్సాహిక అంకుర పారిశ్రామికవేత్తలకు 3.5 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని సమకూర్చడానికి 276.22 కోట్ల రూపాయలతో రాయదుర్గం ప్రాంతంలోని 3 ఎకరాల భూమిలో టీ హబ్ 2వ దశ నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం చివరి నాటికి అంటే 2020వ సంవత్సరం చివరి నాటికి ఇది అందుబాటులోకి వస్తుంది. నిర్ణీత సమయంలో ఏకకాలంలో 1,000 పైచిలకు స్టార్టప్లను ఏకకాలంలో టీ హబ్ 2వ దశలో మనం ఒకే సెంటర్లో చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కేపీ వివేకానంద గారు అధ్యక్ష, టీ హబ్ మన హైదరాబాద్ నగరంలో మరి సక్సెస్ అయ్యి 2వ టీ హబ్ కూడా మరి ఏర్పాటుకి ఈ సంవత్సరం చివరి నాటికి ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం అధ్యక్ష. అయితే ఈ యొక్క పట్టణీకరణ తరుణంలో ద్వితీయ శ్రేణి నగరాలు ఏవైతే ఉన్నాయో మరి కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ వరంగల్ కానీ ఇలాంటి నగరాలకు కూడా అక్కడ ఉన్నటువంటి ఔత్సాహికులకి ప్రోత్సహించడానికి మరి ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తుందా అని నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని మరి అడుగుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ యొక్క ఇన్సెంటివ్స్ కూడా సుమారు 1,200
11,20 స్టార్టప్లకు మద్దతు ఇస్తే మరి 1,800 కోట్లు కూడా సమీకరణలు రావడం చాలా సంతోషం. దాని ద్వారా 25,000 మంది అభ్యర్థులు కూడా మరి ఉపాధిని వచ్చిందని చెప్పి గౌరవ మంత్రి గారి సమాధానంలో స్పష్టంగా తెలుస్తోంది అధ్యక్ష. అయితే దీంట్లో కొంతమంది స్టార్టప్స్ మొదట్లో కొంచెం ఉత్సాహంతో ప్రారంభమిచ్చిన మధ్యలో మరి అనేక కారణాల వల్ల వాళ్ళు కొంచెం విడ్రా అయిపోయి డ్రాప్ అవడం జరుగుతుంది అధ్యక్ష. అలాంటి వారిని కూడా గుర్తించి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు కానీ వారికి ఎదురెత్తున్నటువంటి సమస్యలను కానివ్వండి, అన్ని విధాల అటు ఇన్సెంటివ్స్ ద్వారా కానివ్వండి, టెక్నికల్గా కూడా అవసరం అనుకుంటే ప్రపంచవ్యాప్తంగా మరి ఎన్నో కంపెనీలు ఎన్నో ఇండస్ట్రీ ఎంతోమంది కూడా హైదరాబాద్ నగరం వైపు చూస్తున్నారు కాబట్టి వారికి సహాయం అందే విధంగా వారికి ఎక్కడైతే లోటుపాట్లు వస్తానాయో వాళ్ళకి ఎక్కడైతే సమస్యలు ఎదురవుతానాయో వారికి సాంకేతికంగా ఏదైనా ఇంకా గ్యాప్స్ ఉంటే వాటి ఫిల్అప్ చేసే విధంగా కూడా మరి మన ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున చేస్తుంది కాబట్టి వారిని ఉత్సాహపరచడానికి ప్రోత్సహించడానికి మరి ప్రభుత్వం అని ముందుకు వస్తే కూడా ఆ మధ్యలో ఆగిపోయిన స్టార్టప్స్ కూడా ముందు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు సుమారు మనకి మొదటి సమాధానంలో మరి సుమారు 400 పైబడి కంపెనీలు కార్పొరేట్లో మరి వినూత్న కార్యక్రమాలు చేపట్టాయని చెప్తా ఉన్నారు. ఈ యొక్క సక్సెస్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అధ్యక్ష వారిని వేరియస్ అంటే అనేక ఇంజనీరింగ్ కాలేజీలు కానివ్వండి, అనేక ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ప్రభుత్వం సంబంధించినటువంటి కళాశాలలు కానివ్వండి, అదేవిధంగా మన పేదవారికి అంటే చాలామందికి ఉత్సాహం చూపుతా ఉన్నారు అధ్యక్ష. దీనిపైన అంటే వారికి సక్సెస్ స్టోరీస్ తెలియజేసినట్టయితే వారు దాని నుండి అంటే ప్రోత్సాహం పొంది వారు కూడా ఈ రంగంలో ముందుకు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను గౌరవ మంత్రి గారికి నేను మీ ద్వారా ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఈ స్టార్టప్ సక్సెస్ఫుల్ స్టార్టప్ స్టోరీస్ని చక్కగా ప్రచురించి అందరికీ కూడా అయితే ఈ యొక్క రంగంలో రావడానికి ఉత్సాహం చూపుతున్నారో వారికి తెలియజేసినట్టయితే వారు కూడా మరి వచ్చి సక్సెస్ అయ్యడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ ద్వారా మనవి చేసుకుంటారు అధ్యక్ష. మరి చివరిగా నంబర్ ఆఫ్ స్టార్టప్స్ ఇప్పటివరకు కూడా మరి టీ హబ్ 1లో అదేవిధంగా వివిధ రీసెంట్గా కూడా నేను న్యూస్లో చూసిన అధ్యక్ష ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు కూడా రకరకాల చిన్నతనం నుండే మరి కోడింగ్ కానివ్వండి డీ కోడింగ్ కానివ్వండి ఈ స్టార్టప్స్ చేయాలని అనేక రంగాల్లో చిన్నతనం నుంచి కూడా వారు ఉత్సాహం చూపుతున్నారు అధ్యక్ష. అలాంటి వారికి కూడా గుర్తించి ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేసి ఉత్సాహం ఉన్న వారిని మనం ప్రోత్సహించినట్టయితే తప్పకుండా మనం అనుకున్న లక్ష్యం అవుతుందో నెరవేరడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు అధ్యక్ష. థ్యాంక్ యూ. ఏ జీవన్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష టీ హబ్ అనేది గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి యొక్క మానస పుత్రిక అధ్యక్ష. ఎందుకంటే టీ హబ్ను కేంద్రం అనేక సందర్భాల్లో కూడా ప్రశంసించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ వచ్చాక ఏమొచ్చిందంటే గర్వంగా చెప్పుకునే అంశాల్లో టీ హబ్ కూడా ఒక అగ్రభాగాన్ని ఉన్నదని చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఎన్నో కొత్త ఆవిష్కరణలకు వేదిక అయినటువంటి టీ హబ్ విస్తరించే ప్రణాళికలో పురోగతి గురించి మంత్రి గారిని వివరించాల్సిందిగా తమరి ద్వారా కోరుతా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా ఇటీవల కాలంలో కరోనా సమయంలో కూడా కొన్ని నూతన ఆవిష్కరణలు జరిగినవి, మరి వాటి గురించి సభకు తమరి ద్వారా తెలియజేయాల్సిందిగా మంత్రి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా టీ హబ్ వి హబ్ అంటే తేడా ఏందో కూడా తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్న అధ్యక్ష. మరియు మన ఐటీ ఎగ్మతుల్లో టీ హబ్ పాత్ర ఎంతవరకు ఉందో అది కూడా సభకు తమరి ద్వారా తెలియజేయాల్సిందిగా మంత్రి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష. ఇటీవల కాలంలో కేంద్ర మంత్రి పిఎస్ గోయల్ గారు కూడా కొన్ని విషయాలు పేర్కొన్నారు టీ హబ్ గురించి. అనేక రాష్ట్రాలు కూడా మరి మన టీ హబ్ ద్వారా అగ్రిమెంట్ చేసుకొని ఇతర రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తారు, అంటే కాపీ చేయడం జరిగింది. కాబట్టి ఆ యొక్క రాష్ట్రాల యొక్క ఎక్కడైనా ఏర్పాటు చేసినా దాని గురించి కూడా తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. టీ హబ్లో ఇటీవల కాలంలో మనది వ్యవసాయ ఆధారిత ప్రాంతం, ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అధ్యక్ష, తమకు తెలుసు. మరి ఇక్కడ కొన్ని నూతన ఉత్పత్తులు కానీ టెక్నాలజీ విషయాలు ఇటీవల కాలంలో రూపొందుతున్న రైతు వేదికలు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయం మీద అనేక నూతన ఉత్పత్తుల డిమాండ్ల అంశాలకు ఏదైనా స్టార్టప్ కంపెనీలు దాని గురించి ఏమైనా దృష్టి కేటాయించిరా, ఏమైనా స్టార్టప్ నూతనంగా వస్తూ ఉన్నాయని చెప్పి సభకు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్న అధ్యక్ష. అదేవిధంగా సార్ 25,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి సార్, ఇంత జల్దీ చెప్పమంటే ఎట్లా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు అధ్యక్ష. సైదిరెడ్డి గారు బ్రీఫ్గా సైదిరెడ్డి గారు కొంచెం అడగండి మీరు. ధన్యవాదాలు అధ్యక్ష. గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద వాటికి సీఈఓలుగా ఇవాళ ఇండియన్స్ ఉన్నారు అధ్యక్ష. అంత పెద్ద వాటికి ఇక్కడే చదివినరు, ఇక్కడ చదివి అక్కడికి పోయి సీఈఓలుగా అయినరు.
వీటన్నిటికీ ఇక్కడ కాకపోవడానికి కారణం ఏంటంటే మన దగ్గర ఒక ఎకో సిస్టమ్ అనేది లేకపోవటం. వీటన్నిటిని ఇది కావాలనే ఉద్దేశంతో ఈరోజు యువతకి ప్రతీక యువత ఆశాకిరణం మన ఐటీ మంత్రి గారు కావటం. దీంట్లో భాగంగా ఈ ఎకో సిస్టమ్ తయారు చేయాలి ఎట్లా అని మొదటి వారంలోనే ఐటీ వీళ్ళ మన ఐఎస్బి కానీ ట్రిపుల్ ఐటీ కానీ వెళ్ళి అందరితో మాట్లాడి ఏది చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో టీ హబ్ని క్రియేట్ చేయడం జరిగింది అధ్యక్ష. దీంట్లో భాగంగా టాటా రతన్ టాటా గారు వచ్చిరు ఆ రోజు ఓపెనింగ్కి. వచ్చినప్పుడు దీన్ని చూసినాక చెప్పిండ్రు టీ హబ్ ఈజ్ ద న్యూ ఫేస్ ఆఫ్ ఇండియా అని. అంటే రతన్ టాటా లాంటి వ్యక్తులతోటి ఇంత గొప్పగా చెప్పించబడిన ప్రాజెక్ట్ ఇది. దీంట్లో నా ప్రశ్న ఏంటంటే అధ్యక్ష, నేను మన ఐటీ మంత్రి గారితో దండు మల్కాపూర్ కూడా పోయాను. యువ పారిశ్రామికవేత్తలని చేయటానికి, అట్లనే ఈ బ్రాండ్ హైదరాబాద్ బ్రాండ్ ఇండియా అని చేయటానికి ఒక ప్రణాళిక జరిగిందంటే దేశం మొత్తం మీద ఫస్ట్ ప్రాజెక్ట్ ఈ హబ్. దీంట్లో రూరల్ యూత్కి కూడా అవకాశాలు పెరగటానికి, దీని ప్రాచుర్యం పెంచడానికి దీని గురించి ఎక్కువ చర్చ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే వాట్సాప్ లాంటి ఒక చిన్న యాప్ ఇలా ప్రపంచం మొత్తంలో కొన్ని లక్షల జాబ్ను క్రియేట్ చేసింది. అట్లా చేయాలంటే నాంది మనం ఎంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే అన్ని స్టార్టప్ కంపెనీలు పెరగాల. దాంట్లో భాగంగా ఇప్పటిదాకా ఎన్ని స్టార్టప్లు జరిగినాయి, అయితే ఈ స్టార్టప్లు రూరల్ బేస్డ్ వాళ్ళకి, అట్లనే మనది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన అగ్రికల్చర్ అధ్యక్ష, అయితే అగ్రి బేస్డ్ ఇన్నోవేషన్స్ కోసం స్పెషల్గా ఏదైనా చేస్తున్నారా? అట్లనే టీ హబ్ని ఫస్ట్ ఫేజ్ అయిపోయింది అధ్యక్ష, సెకండ్ ఫేజ్కి వచ్చింది. ఈ సెకండ్ ఫేజు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? దాంతోపాటు ఇప్పటికే చాలా వరకు మన ఉద్యోగాలు, అంటే ఈ టీ హబ్ ద్వారా వచ్చిన ఉద్యోగాలన్నీ అన్నీ కూడా సభకు చెప్పాలని ఐటీ మంత్రి గారిని కోరుతా ఉన్నా. ఇంకొకటి టీ బ్రిడ్జ్ అనేది కూడా, దీంట్లో టీ హబ్లో టీ బ్రిడ్జ్ అనేది కూడా ఒక కొత్తది ఉంది అధ్యక్ష. దాన్ని కూడా మన రూరల్ యూత్ అంతర్జాతీయ ప్రమాణాలతో చేసేటట్టు చేయాలని, దాని గురించి కూడా వివరించాలని ఐటీ మంత్రి గారిని కోరుతా ఉన్నది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు వివేకానంద్ గారు ఏదైతే అడిగారు అధ్యక్ష, మనం దాదాపుగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టీ హబ్నేమో రెండవ దశ 2020 సంవత్సరం చివరి నాటికి అందుబాటులోకి వస్తుంది అధ్యక్ష. అదే రకంగా కరీంనగర్లో, నిజామాబాద్లో, ఖమ్మంలో, వరంగల్లో, మహబూబ్ నగర్లో ఈ అన్ని పట్టణాలు కలిపి ఒక్కొక్క చోట పెద్ద ఎత్తున డబ్బులు కూడా 40 కోట్లతో కరీంనగర్లో, నిజామాబాద్లో 50 కోట్లతో, వరంగల్లో దాదాపు ఒక 60 కోట్లతో ఈ రకంగా మనం పెద్ద ఎత్తున డబ్బులు రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చి ఈ సెకండ్ టియర్ సిటీస్ టియర్ 2 టౌన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా రూరల్ ఇన్నోవేటర్స్ సోషల్ ఇన్నోవేషన్ కూడా రావాలన్న ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఎంకరేజ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష వారు వివేకానంద్ గారు కార్పొరేట్ ఇన్నోవేషన్ సక్సెస్ స్టోరీస్ని షోకేస్ చేయమన్నారు, తప్పకుండా చేస్తాం అధ్యక్ష. వీటితో పాటు మన రాష్ట్రంలో కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా ఇన్నోవేషన్ అనేది కాలేజీల్లో, అదేవిధంగా స్కూళ్ళల్లో, హై స్కూళ్ళల్లో కూడా ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ అనే ఒక సంస్థను కూడా స్థాపించాం అధ్యక్ష. దానికి ఒక చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ కూడా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఇంటింటా ఇన్నోవేటర్ అనే ఒక కార్యక్రమం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. తద్వారా ఆగస్టు 15 జిల్లాల వారీగా మరి యంగ్ ఇన్నోవేటర్స్ని, రూరల్ ఇన్నోవేటర్స్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. 120 కాలేజీలు, అదే రకంగా 100 సంఖ్యలో స్కూళ్ళల్లో ఇప్పటికే ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇంకా కూడా దీన్ని వ్యాపింపజేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. వీటితో పాటు జీవన్ రెడ్డి గారు వి హబ్ గురించి అడిగారు అధ్యక్ష. ఇది విమెన్ అంటే ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలి, ఇన్నోవేషన్లో కూడా ఇంక్లూజివ్ అప్రోచ్ ఉండాలన్న ఉద్దేశంతో మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కూడా మనం ఎంకరేజ్ చేసే దిశగా మరి వి హబ్ అనే ఒక ప్రత్యేక సంస్థను ఆనాడు గ్లోబల్ ఆంటర్ప్రినర్షిప్ సమిట్లో భాగంగా చేపట్టాం అధ్యక్ష. అది ఇప్పటికే విజయవంతంగా నడుస్తూ ఉంది. ఒక 8 రాష్ట్రాలతో ఇప్పటికే మనం ఎంఓయూస్ కుదుర్చుకున్నాం అధ్యక్ష, అంగీకార పత్రాలు కుదుర్చుకున్నాం. ఆ రాష్ట్రాలన్నింటికీ కూడా ఇన్నోవేషన్లో మనం పార్ట్నర్గా వారితో ముందుకు పోతా ఉన్నాం. అందులో గోవా ఉంది, ఢిల్లీ ఉంది, అస్సాం ఉంది, ఇంకా చాలా రాష్ట్రాలు, చాలా సంస్థలు ఉన్నాయి అధ్యక్ష. వ్యవసాయానికి సంబంధించిన ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారని అడిగారు మిత్రులు జీవన్ రెడ్డి గారు, అదే రకంగా సైదిరెడ్డి గారు అధ్యక్ష. మనము ఇక్కడ ఇక్రిసాట్ అనే ఒక సంస్థ ఉంది అధ్యక్ష. ఇక్రిసాట్లో ఐ హబ్ అనే ఒక సంస్థ, ఇన్నోవేషన్ హబ్ అనే సంస్థను కూడా మనం ప్రారంభించుకున్నాం. అందులో వ్యవసాయ పరిశోధనలు, అందులో టెక్నాలజీ ఏ రకంగా వాడాలి అనే ఒక ప్రయత్నం కూడా బలంగా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు వేదికలు ఏదైతే ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారో ఆ రైతు వేదికల్లో కూడా రేపు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇచ్చి మన రైతులకు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా మెరుగైన సాగు పద్ధతులు, వారు ఎప్పుడు మనం హార్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఎప్పుడు సో చేస్తే బాగుంటుంది, ఈ రకంగా ఏ రకమైన పెస్ట్ ఇన్సిడెంట్స్ ఎక్కువ ఉంటుంది,
ఇవన్నీ కూడా వారికి సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. వీటితో పాటు సైదిరెడ్డి గారు మరి ఫేస్ నేను ఇందాక చెప్పాను అధ్యక్ష, డిసెంబర్ 2020 సంవత్సరానికి రెండవ దశ సిద్ధమవుతుంది. టీ బ్రిడ్జ్ అనే సంస్థ ద్వారా మనం టీ హబ్లో ఒక అంతర్భాగం అది, దాని ద్వారా కూడా ఇతర దేశాల నుంచి కూడా వచ్చే స్టార్టప్లని మనం ఆహ్వానించడం, మన పిల్లలు కూడా ఇతర దేశాలకు వెళ్లే విధంగా ఒక మాధ్యమాన్ని ఒక వారధిని మరి టీ బ్రిడ్జ్ ద్వారా కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. వీటితో పాటు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అనే సంస్థ ద్వారా ఈ పిల్లలందరికీ కూడా ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రోత్సాహం ఇస్తూ ఉన్నాం. ఈ రకంగా భారతదేశంలోనే ఏ రాష్ట్రము చేయనంత మరి పెద్ద మొత్తంలో ఈ ఉత్సాహవంతులైన యువతి యువకులకు అంకుర పరిశ్రమలను స్థాపించే వారందరికీ కూడా మన ప్రభుత్వం ఇస్తున్నంత పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఏ ప్రభుత్వం కూడా ఈ దేశంలో ఇవ్వడం లేదని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తూ ఉన్నాను అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 424, మినిస్టర్ ఫర్ మైనారిటీ వెల్ఫేర్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు అవును సార్, బి ప్రశ్నకు లేదు సార్, సి ప్రశ్నకు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు సార్. జనరల్ అభివృద్ధి సార్. ఆనరబుల్ స్పీకర్ సార్, సార్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ క్వశ్చన్స్ టు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ మైనారిటీ వెల్ఫేర్ సార్. సార్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ సార్ ఫర్ ద క్వశ్చన్ బి, ద క్వశ్చన్ వాట్ వెదర్ ఇట్ ఇస్ అ ఇట్ ఈస్ ఆల్సో ఫ్యాక్ట్ దట్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ నాట్ ఇనిషియేటెడ్ యాక్షన్ టు ఇష్యూ గెజీట్ నోటిఫికేషన్ ఫర్ ద సెకండ్ సర్వే ఆఫ్ ల్యాండ్ ఫర్ ద రిప్లై అండ్ ఆన్సర్ వాజ్ నో సార్. సార్ సార్ ద సి క్వశ్చన్ ఇస్ ఇఫ్ సో ద స్టెప్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ టు ఇష్యూ గెజీట్ నోటిఫికేషన్ ఫర్ ద సెకండ్ సర్వే ఆఫ్ వక్ఫ్ ల్యాండ్స్ ఇన్ తెలంగాణ. Honorable Minister Saab says, does not arise. Sir, why I say this, sir? I would like to just brief. Sir, the Survey Commissioner Waqf has to conduct the survey of all Waqf properties of the state and should prepare the list and should submit the same to the government. As per the Section 5.1, of Central Waqf Act 1995. The government, after receiving the second survey report from the Survey Commissioner of Waqf under Section 4(3) of Waqf Act 1995, shall forward a copy to the Waqf Board, and the Waqf Board, after receiving the survey report from the government, shall examine it and publish in official gazette. This is under the under Section 5(2), sir, of the Waqf Act 1995. Moreover, all the entries which have been made in second survey report of Waqf are in official capacity, supported by valid legal documents, and this office is standing with the claim, and such as a question of an question has been asked, sir, and the reply given is does not arise. How can it be, sir? Sir, ek 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 khayda hai, ek khanoon hai, jo main aapko padke sunaya. Iske hisab se ye procedure ko adopt karna padta hai, aur procedure ko adopt karke aapko notify karna padta hai, aur minister saab bol rahe does not arise. सर इसी वजह से वक्फ प्रॉपर्टीज तबाह हो रही हैं, बर्बाद हो रही हैं सर, कोई पुरसाने हाल नहीं है सर. सर आई वुड लाइक टू आस्क फ्यू मोर क्वेश्चन सर. द फर्स्ट क्वेश्चन इज इन द सेकेंड सर्वे आई वुड लाइक टू नो एज टू टोटल हाउ मेनी वक्फ इंस्टीट्यूशंस वेर विजिटेड एंड इंस्पेक्टेड, वन सर. सेकेंड क्वेश्चन, हाउ मेनी एकर्स ऑफ लैंड was identified in the second survey of Waqf land. Third question, sir, what are the documents verified and supported in the claim for Waqf land, sir, to be Waqf land, sir, by the Waqf board? Sir, I would also like to know, sir, the fourth question, the signature of MRO is compulsory on the survey reports of the second survey of Waqf lands or not? Sir, fifth question, till date how many second survey Waqf institutions land files were cleared and pending with the revenue department, sir? Sir, I would also like to know what are the reasons the government has not taken any process to notify, gazette the second survey, the land which were identified in the second survey, sir? Sir, I would like to have a specific
answers for this question, sir. Sir, honorable speaker, sir, ye ho raha ye sab ki ye ab aap dekhiye sir, ye report 2014 mein di gayi sir. 2014 se leke 2020 aa gaya sab. Report dene ke baad the due procedure is the workboard's employee should go verify, reconcile with the revenue department, then give it to the government. Government has to issue a notification, and if any objection comes and no objection comes, then the gazette has to be published. Once the gazette is published, there is a specific time period where anyone can go and challenge. If the gazette is not challenged in a specific period of time, then it cannot be challenged again. अब हो रहा है साहब, ये लोग ये प्रोसेस नहीं कर रहे हैं, गजेट नहीं छाप रहे हैं, सेकंड सर्वे में वक्फ लैंड होने के बावजूद भी लीगली वी कैन नॉट फाइट द बैटल, वी आर लूजिंग द बैटल एंड वी लूजिंग द लैंड सर। तो ये इसलिए मैं आपसे रिक्वेस्ट करूंगा स्पीकर साहब, मिनिस्टर साहब को बोलिए स्पेसिफिक आंसर दीजिए और इस पर जो भी कार्रवाई करना है जल्दी करिए, वक्फ लैंड को बचाइए। सर, गौरव सभ्युलु अक्बरुद्दीन ओवैसी गारु प्रत्येकंगा मूडु नालुगु वक्स लैंड्स संबंधिंचिनटुवंटि क्वेश्चन्स अडगडं जरिगिंदि। सर, ई वक्स भूमुलकु संबंधिंचि खच्चितंगा प्रभुत्वं चित्तशुद्धितो पनिचेस्ता उंदि, एंदुकंटे तेलंगाण प्रभुत्वं మొట్టమొదటిగా చెప్పాలంటే సెక్యులర్ ప్రభుత్వం, అన్ని వర్గాలను, అన్ని మతాలను, అన్ని కులాలను గౌరవించి అన్ని వర్గాల యొక్క ఆస్తుల పరిరక్షించేటువంటి బాధ్యతతో కూడుకున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీనిలో సార్ ఈ వక్స్ భూములకు సంబంధించి ఈ సర్వే చేయడానికి సర్వే కమిషన్ ఆఫ్ వక్స్ ప్రారంభించిన తర్వాత సర్వే కమిషన్ ఆఫ్ వక్ఫ్గా మార్పు చేసినటువంటి దాని తర్వాత వక్స్ యాక్ట్ ఎప్పుడైతే 1954 ప్రకారము ఈ సర్వే 1962లో మొదలు పెట్టడం జరిగింది సార్. తర్వాత 1973 వరకు ఈ సర్వే పూర్తి చేసుకొని అప్పటికే 3929 ప్రాంతాలలో 77,539 ఎకరాల వక్ఫ్ ప్రాపర్టీస్ భూములు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది సార్. ఈ భూమిని సర్వే చేసి 1982 నుంచి 2002 వరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది సార్. తర్వాత ఇది ఫస్ట్ సర్వే. సెకండ్ సర్వే వచ్చేసరికి 2001లో రాష్ట్ర ప్రభుత్వం రెండవసారి సర్వే చేయించమని సర్వే కమిషన్ ఆఫ్ వక్స్ కోరగా వీళ్ళు సర్వే పూర్తి స్థాయిలో జరిపించి ఈ సర్వే రిపోర్ట్ను 2016లో గౌరవ సభ్యులు చెప్పినట్టుగా పూర్తి చేసి సబ్మిట్ చేయడం జరిగింది సార్. దీంట్లో ఈ ప్రాపర్టీస్ ఏవైతే రెండో సర్వేలో గుర్తించినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో 13,610 ప్రాంతాలలో ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించి 3,072 ఎకరాల భూములు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది సార్. అయితే దీంట్లో ఈ సర్వే కమిషన్ ఆఫ్ వక్ ప్రభుత్వానికి రిపోర్టు చేశారు. ప్రభుత్వము ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ చేయించి పంపమని చెప్పి కోరడం జరిగింది సార్. ఈ వెరిఫికేషన్ చేయించిన తర్వాత వాళ్ళు మళ్ళీ పంపించడం జరిగింది సార్. పంపిస్తే వక్ఫ్ బోర్డ్ ఆఫ్ సర్వే రిపోర్ట్ను అనేక అభ్యంతరాలు ఇందులో ఉన్నాయి సార్. ఈ అభ్యంతరాలు ఉన్నటువంటి రిపోర్ట్ను పంపించడం జరిగింది. దీన్ని మనం మరి గెజిట్ నోటిఫికేషన్ పంపలేము కాబట్టి స్పెసిఫిక్గా ఒక్కొక్క ప్రాపర్టీ వైజ్గా ఆస్తుల వారిగా మీరు పర్ఫెక్ట్గా మరి ఈ అభ్యంతరాలన్నీ తొలగిస్తూ
మళ్ళీ రిపోర్ట్ చేయమని చెప్పేసి ప్రభుత్వం కోరింది సార్. అది ఈ వెరిఫికేషన్ మరీ స్క్రీనింగ్ చేసి వర్క్ బోర్డు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ పంపవలసి ఉంది, మరి ఆ పని జరుగుతూ ఉన్నది సార్. తర్వాత రెండో సర్వేలోని ప్రాంతాలను ఇప్పుడు వెరిఫై చేస్తున్నారు, ఆ పని కంటిన్యూషన్లో ఉన్నది సార్. అదేవిధంగా ఈ వర్క్ చట్టంలో ఉన్నటువంటి విషయం ఒకసారి చూసినట్టయితే, ఒకసారి కనుక ఏదైనా వర్క్ ప్రాపర్టీ ఈ గెజిట్లోకి వచ్చినట్టయితే దీన్ని మార్పు చేయడానికి అవకాశం లేదని చెప్పేసి మరి యాక్ట్లో ఉన్నది సార్. అందుకనే తొందరపడి చేసే విషయం కాదు కాబట్టి దీంట్లో మరీ వెరిఫికేషన్ చేస్తూ దీన్ని పూర్తి చేయడం జరుగుతూ ఉంది సార్. అదే విధంగా కాబట్టి జాగ్రత్తతోటే ఈ పని చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కొంత సమయం కలిసినప్పటికీ కూడా దీన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తే చేసే అటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది సార్. తర్వాత ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి చాలా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టు ఇవన్నీ ఆకుపోతున్నాయి, మరి వీటికి రక్షణ లేదు అని ఏవైతే గౌరవ సభ్యులు చెప్పినారో, ఇప్పటికే ఈ డిస్టిక్ వర్క్ ప్రొటెక్షన్ కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో. మరి వీళ్ళు దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా స్క్రీనింగ్ చేస్తూ డిజిటలైజేషన్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మన వక్ ఆస్తులకు పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వ సహాయం కోరగా వాళ్ళు ఐఐటి మరియు రూర్కీ సిడబ్ల్యూసి వారి సహకారంతో వక్స్ భూములన్నింటినీ కూడా జియో ట్యాగింగ్ చేసే ప్రాజెక్టు చేస్తున్నారు. దీని కొరకు ఈ మార్కింగ్ తర్వాత డిమార్కేషన్ చేస్తూ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది సార్. తర్వాత ఈ జియో కోఆర్డినేట్స్ కూడా చేస్తూ ఈ ట్యాగింగ్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ అంతా కూడా జరుగుతుంది సార్. తర్వాత ఇప్పటి వరకు ఈ రెండో సర్వేలో 13,151 ప్రాంతాలను గాను ఇప్పటికే దాదాపుగా 4,126 హాస్టళ్లకు సంబంధించినటువంటి వాటిని క్లియర్ చేస్తూ తర్వాత వీటిని దాదాపు పూర్తి చేయడం జరిగింది సార్. ఇంకా మిగిలిన ఎంత ఉంది అని అంటే 9,025 హాస్టళ్లకు సంబంధించినటువంటి వివరాలు సేకరించవలసి ఉన్నది. దీనికి సంబంధించి కూడా పని జరుగుతూ ఉంది. తర్వాత ఈ కోవిడ్ లాక్డౌన్ సందర్భంగా కూడా కొంత డిలే జరిగింది 6 నెలల నుండి. మరి దీనికి సంబంధించి తప్పకుండా మరి తక్కువ సమయంలో ఈ సర్వే పనులను కూడా పూర్తి చేసి మరి ఏవైతే వర్క్ ప్రాపర్టీస్ ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో క్లియర్ చేసి మళ్ళీ ఎవరికి కూడా ఇందులో తావు లేకుండా ఎటువంటి అక్రమాలకు తర్వాత ఈ ల్యాండ్ గ్రాబింగ్స్కు అవకాశం లేకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని దీన్ని సకాలంలో పూర్తి చేస్తామని గౌరవ సభ్యులకు తెలియజేస్తాం. అక్బర్ సార్. స్పీకర్ సార్, సార్ త్రూ యూ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద మినిస్టర్ ఫర్ గివింగ్ అ డీటెయిల్ రిప్లై ఆన్ దిస్ సబ్జెక్ట్ సార్. సార్, హీ హాస్ గివెన్ ద డీటెయిల్స్ యాజ్ టు హౌ మెనీ properties or of the institutions of WAC identified in the second survey, and this the work has started, he said, on 426, 925 is remaining. Sir, through you I would like to request the honorable minister sahab to please kindly spell out a specific time for completion of this entire process of issuing the gazette. This is very important, sir. The reason I'm saying this, sir, this has been pending from 2016, sir. Sir, I go by what the honorable minister sahab had said on the floor, ke 426 properties have been, the process has been completed. But as far as my knowledge goes, sir, no, sir, nothing as such has happened. Always the work board says that they don't have employees to do this work and the files have not been sent. Anyway, I go by with the honorable minister sahab is saying, I might be wrong, he's correct because he's saying it on the floor. Sir, I request that the government in the floor of this house, on my demand, had said, honorable chief minister sahab had said, to protect the work properties,
we will give judicial powers to work board. So through you, I would like to ask the minister saab, chief minister ka saab, ke judicial powers denge work board ko, ye vada kab pura hoga, kab judicial powers denge, kab work board ki jaydadon ko bachayenge. Sir, for 20 years, I have been screaming, shouting for work plans, sir. Microsoft, ISB, Wipro, everything has come on work land. Buildings pe building. International airport has come up on the work board land. To pura board ka lands pura ja raha hai sahab. To jab tak judicial power nahi denge, jab tak hum work properties ko bacha nahi sakte sir. Sir, ab ye first survey mein almost 77,000 acres of land hai sir. Ke 426 properties have been sold. Ke 3,072 acres of land has been identified. Agar 13,000 are the institutes, sir. 13,000 are the total institute who have wakf land. But the acreage of wakf land is 3,000, sir. 3,000, sir, agar gazette nahi aaya to ye 3,000 bhi chale jayenge. 77,000, sir, through you, I would like to request the honorable minister sahab to kindly call for a meeting, sir. Ye bada vast subject hai, sir. Call for a meeting. Let us sit together and see what is the encroachment. Who are the encroachers? And let us sit together and identify and see how best we can protect the wakf land. We need to protect the wakf land, sir. Sir, recently an article came in the newspaper. 1 lakh crore ke sab. I would say not 1 lakh crore, sir. 10 lakh crore ke wakf ki jaydaad hai jo tabah barbaad ho rahi hai, sir. Sir, through you I request, sir, honorable minister sahab ko ke please bulaiye aur judicial power wakf board ko jo denge bole the, wo please immediately wo dijiye, sir. Thank you, sir. Minister Gar. Sir, Gaurav Sabhyulu Akbaruddin OVC garu cheppinattu definitely ga kontha delay jarigina mata vastame sir. Deenni tappakunda sakalamlo poorthi cheyatanu prayatnam chestam. Vaaru gorinattuga ventane oka meeting call for chestam. Tappakunda variki deentlo unnatundi sadhaka badhakalu annittini kuda charchinchin tarvata adhikarulato kuda పూర్తి నివేదిక తీసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ రీస్టార్ట్ ఎట్లా చేసి దీన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలనేటువంటి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. తర్వాత మీరు ఈ జ్యుడిషియల్ పవర్ కూడా ఈ వర్క్ మన కమిటీకి ఇవ్వాలనేది వంటిది కూడా కోరడం జరిగింది. తప్పకుండా ఇది మరి ముఖ్యమంత్రి గారితో ఒకసారి చర్చించిన తర్వాత ఆఫ్టర్ మీటింగ్ మనం ఒక మీటింగ్ పెట్టుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు నోటీస్ తీసుకువెళ్ళిన తర్వాత మరి దీంట్లో ఉన్నటువంటి ఏవైనా మరి లా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి జ్యుడిషియల్ పవర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవ్వచ్చినా ఇవ్వరాదా, వీటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత తప్పకుండా మీరు కోరినట్టుగా మరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఇంకొక విషయం ఏమిటంటే మీరు అన్నట్టుగా అన్యాక్రాంతం అవుతున్నటువంటి విషయంలో ప్రభుత్వం కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు ఈ అక్రమాలు చేసినటువంటి వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళపైన కేసులు పెట్టడం కానీ నోటీసులు ఇవ్వడం కానీ వాళ్ళను వెకేట్ చేయించేటువంటి ప్రయత్నం చేయడం కూడా పెద్ద మొత్తంలో జరుగుతూ ఉంది. మరి వీటికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్స్ కావచ్చు, సీఈఓ కావచ్చు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. మా దగ్గర కూడా చాలామంది దాదాపు వేల సంఖ్యలోనే వీళ్ళను గుర్తించిన సంఘటనలు ఉన్నాయి. తర్వాత నోటీసులు ఇచ్చిన చాలామంది ఉన్నారు వేల సంఖ్యలో. తర్వాత ఖాళీ చేయించడం కోసం కూడా మరి ఎవిక్షన్ ఆర్డర్స్ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీటన్నిటిని కూడా తప్పకుండా ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి ఈ ల్యాండ్స్ను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. తప్పకుండా మీ అందరి సహకారం కూడా, సలహాలు కూడా, సూచనలు కూడా నెక్స్ట్ మీటింగ్లో మనం మీరు ఇచ్చినట్టయితే ఆ ప్రకారంగా వెళ్దామని చెప్పేసి గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. Now, hereafter, single supplementary. Question number 443, Minister for Roads and Buildings. Adhyaksha, ye prashnaku samadhanam rashtra roadla vibhagam kinda pagullu erpadam, road kottukapovadam, uparitalam debba tinadam dwara
16.76.76 కిలోమీటర్ల పొడవును వర్తింపజేస్తూ 664 రోడ్ల భాగాలు దెబ్బతిన్నాయి. రోడ్డు మీద గుంటలు పోవడం, అప్రోచ్ కోతకు గురవడం, బాడీ వాల్ దెబ్బతినడం వల్ల 187 కల్వర్టు కాలిబాటలు దెబ్బతిన్నాయి. ఒక వంతెన దెబ్బతిన్నది. జాతీయ రహదారుల కింద తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వర్షాలు వరదల వల్ల తెలంగాణ రాష్ట్రలోని జాతీయ రహదారులు, వంతెనలు, కాలిబాటలు మొత్తం 40 భాగాలు దెబ్బతిన్నాయి. బి ప్రశ్నకు సమాధానం, రాష్ట్ర రోడ్ల కింద పగుళ్ల వల్ల దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించడమైనది. వివరాలను అనుబంధం ఏ రూపంలో సభాపక్షంలో ఉంచడమైంది. దెబ్బతిన్న రోడ్డు భాగాలు, కాలిబాటలు, కల్వర్ట్లు, వంతెనల మరమ్మతులు పునర్నిర్మాణం కోసం అంచనాలను రూపొందించడమైనది. జాతీయ రహదారుల కింద ట్రాఫిక్ అంతరాయ ప్రదేశాల్లో జాతీయ రహదారులపై దెబ్బతిన్న భాగాలను తాత్కాలిక పునరుద్ధరణ పనిని ఆర్ఎన్బి శాఖ పూర్తి చేసింది. జాతీయ రహదారులపై గుంటలను కూడా పూడ్చడమైంది. తాత్కాలిక శాశ్వత పునరుద్ధరణ కోసం నిధులను కేటాయించడానికి రాష్ట్ర పీడబ్ల్యూడి, ఎన్హెచ్ఏఐ కింద జాతీయ రహదారులపై దెబ్బతిన్న భాగాల వివరాలను హైదరాబాద్లోని మోర్తు, హైదరాబాద్లోని ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారికి పంపడమైనది. ఈ ప్రశ్నకు సమాధానం, వివరాలను అనుబంధాల రూపంలో సభాపక్షంలో ఉంచడమైంది. అనుబంధం ఏ, బి రాష్ట్ర రోడ్లకు సంబంధించిన వివరాలు, అనుబంధం సి జాతీయ రహదారులకు సంబంధించిన వివరాలు. బాలకృష్ణ గారు అధ్యక్ష, క్వశ్చన్ అడగండి, టైం తక్కువ ఉంది. ఓకే అధ్యక్ష, ఒక్కటే క్వశ్చన్ అడుగుతా అధ్యక్ష. సార్ గౌరవ మంత్రి గారి సమాధానంలో పెద్ద ఎత్తున విస్తారంగా వర్షాలు కురవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోడ్లు, కల్వర్ట్లు, లోయర్ లెవెల్లో ఉన్నటువంటి కాజ్వేలు దెబ్బతిన్న మాట వాస్తవమని చెప్పి వారు చెప్పినారు అధ్యక్ష. ముఖ్యంగా మా దగ్గర అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మా దగ్గర మంచిర్యాల జిల్లాలో అధ్యక్ష విస్తారంగా వర్షాలు ఈసారి పెద్ద ఎత్తున కురిసినాయి. ఎక్సెస్ రెయిన్ఫాల్ మా జిల్లాలో, మంచిర్యాల జిల్లాలో పడ్డది అధ్యక్ష. నా నియోజకవర్గంలో, చెన్నూరు నియోజకవర్గంలో అధ్యక్ష తుమ్తుంగ వాగు అనేటువంటి ఒక వాగు ఉంటుంది అధ్యక్ష. అక్కడ లో లెవెల్లో ఒక బ్రిడ్జ్ ఉండడం వల్ల అటువైపు ఒక 8 గ్రామాలు ఉంటాయి అధ్యక్ష. ఏదులబంధం, సిర్స, ఆల్గామ్, పుల్లగామ, అదేవిధంగా రొయ్యలపల్లి, జనగామ, సూపాక, వెంచపల్లి. ఆల్మోస్ట్ అలా ఒక 7 డేస్ అధ్యక్ష అటువైపు వాళ్ళు ఇటు పారిపల్లి వైపు, చెన్నూరు వైపు రాలేనటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇదంతా టీవీలలో, పేపర్లలో కూడా వచ్చింది. ఒక గర్భిణిని కూడా ట్రాక్టర్లో లో లెవెల్ కాజ్వే నుండి ఇటు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉంది. మేము ఫీల్డ్ కూడా పోయి చూసి వచ్చినాం అధ్యక్ష. సో నేను ఇటువంటిది కేవలం నా నియోజకవర్గంలోనే కాదు, ఇంకా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా మా భీమారం దాటిన తర్వాత చెన్నూరు బాయ్ దగ్గర, జోడువాగుల దగ్గర కొంత డ్యామేజ్ అయింది. అదేవిధంగా చెన్నూరు, బెల్లంపల్లి రెండు నియోజకవర్గాల మధ్యలో నీల్వాయి వాగు ఉంటుంది అధ్యక్ష. దానిపైన కూడా 8.5 కోట్లతో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పెద్ద బ్రిడ్జ్ కట్టినారు అధ్యక్ష. కానీ దానికి అటువైపు ఇటువైపు లింక్స్ వదిలేసినారు అధ్యక్ష. అప్రోచ్ రోడ్లు వదిలేసేసరికి దానిపైనుండి కూడా రాకపోక లేకపోవడం వల్ల వేమనపల్లి మండల ప్రజలు కూడా ఈ వర్షాల వల్ల ఇటెవరు కూడా రాలేనటువంటి పరిస్థితి చెన్నూరు వైపు వచ్చింది అధ్యక్ష. సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఉంది. కాబట్టి నేను తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని అడిగే ప్రశ్న ఏంటంటే, ఇటువంటివన్నీ కూడా మీరు నివేదిక ఆల్రెడీ తెప్పించుకుంటున్నాం అని అన్నారు. సో జాతీయ రహదారులకు సంబంధించి, లో లెవెల్లో ఉన్నటువంటి కాజ్వేలకు సంబంధించి, బ్రిడ్జ్లకు సంబంధించి, కల్వర్ట్లకు సంబంధించి, అదేవిధంగా రొడ్డామ్లకు సంబంధించి ఎప్పటికల్లా మరమ్మతులు మీరు చేపేయగలుగుతారు, ఎప్పటికల్లా వీటన్నిటినీ వీలాంటి తొందరలో పూర్తి చేస్తే బాగుంటుంది, ఎప్పటికల్లా పూర్తి చేస్తారో తమరి ద్వారా గౌరవ మంత్రి గారి నుండి నేను సమాధానాన్ని ఆశిస్తూ, చాలామంది శాసనసభ్యులు, పెద్దలందరూ కూడా దీనిపైన డిస్కషన్ కోరుతూ ఉన్నారు. ప్రభుత్వం అంగీకరిస్తే, తమరు అనుమతిస్తే డిస్కషన్ కూడా. థ్యాంక్ యూ అధ్యక్ష. మినిస్టర్ గారు అధ్యక్ష, గౌరవ సభ్యులు బాలకృష్ణ గారు ఈ ప్రశ్నలో భాగంగా వారు నియోజకవర్గం గురించి అడిగినారు, అది చెప్తాను అధ్యక్ష. దానికంటే మొదలు అధ్యక్ష, ఈ స్టేట్ రోడ్స్ విషయానికి వస్తే మొత్తం 27,521 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. మొన్న వర్షాల వల్ల నిజంగానే ఇబ్బంది జరిగింది. దాంట్లో
ఒక 1675 కిలోమీటర్ల పొడవు గల రోడ్లలో 664 స్ట్రెచ్లు దెబ్బతిన్నాయి అధ్యక్ష రోడ్లు. దానికి అట్లనే 165 కల్వర్ట్లు, 22 కాజ్వేలు, ఒక బ్రిడ్జు ఈ వర్షాల వల్ల దెబ్బతిన్నాయి. అయితే అక్కడ టెంపరీగా ఇమీడియట్గా రాకపోకలకు అంతరాయం జరుగుతున్నదన్న దగ్గర ఇమీడియట్గా రీస్టోర్ చేసిన అధ్యక్ష 1,23,00,000 రూపాయలతోటి అప్పుడు వర్షాలు పడ్డప్పుడే ఇమీడియట్గా అంటే రాకపోకలు సాగే విధంగా చేసుకున్నాం అధ్యక్ష. కానీ రోడ్లు దెబ్బతిన్న మాట వాస్తవమే. అయితే ఇవన్నిటికీ స్టేట్ రోడ్ విషయంలో ఇప్పుడు దెబ్బతిన్న దాంట్లో అంచనాలు అన్నీ కూడా తెప్పించుకున్నాం అధ్యక్ష. మా డిపార్ట్మెంట్ వారు ఇవన్నిటికి కూడా బాగు చేయడానికి 224 కోట్ల రూపాయలు అవసరం వస్తుందని చెప్పి మా డిపార్ట్మెంట్ వారు ప్రపోజల్స్ ఇచ్చి ఉన్నారు అధ్యక్ష. అట్లనే ప్రపోజల్స్ ఇచ్చున్నారు అధ్యక్ష. దీన్ని మరి పరిశీలించి తగు చర్య తీసుకోబడుతుందని చెప్పి తమరి ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను. అట్లనే నేషనల్ హైవేస్ విషయంలో ఈ రాష్ట్రంలో మొత్తం 3,824 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉంటే దాంట్లో 1,550 కిలోమీటర్లేమో ఆర్ఎన్బి కంట్రోల్లో ఉన్నది అధ్యక్ష. 2,273 కిలోమీటర్లేమో ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా వర్షాలు పడకుండా మొదలే సభ్యులు చెప్పినట్టు చాలా మట్టుకు నేషనల్ హైవేస్ మెయింటెనెన్స్ జరగట్లేదు అధ్యక్ష. నేషనల్ హైవేస్ వారు మరి డబ్బులు విడుదల చేయట్లేదు. ఎన్నిసార్లు రిక్వెస్ట్లు పంపించినా అది అరణ్యరోధన అవుతూ ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హైవేస్ వారికి. ఎన్నిసార్లు మళ్ళీ వాళ్ళు మన అండ్ మన స్టేట్ హైవేస్ నేషనల్ హైవేస్ మార్చుకున్నారు, నంబరింగ్ అయింది, అంత అయింది, మెయింటెనెన్స్ మాత్రం డబ్బులు ఇవ్వట్లేదు. అయితే మేము అడుగుతూ ఉన్నాం. అయితే ఈ పర్టికులర్గా ఇప్పుడు అట్లా వర్షాల కంటే మొదలు దెబ్బతిన్నాయి ఐడెంటిఫై చేసుకొని ఒక మొత్తంకి ఒక 29 స్పాట్స్, 29 హైవేల మీద మరి దెబ్బతిన్నాయని చెప్పి ఐడెంటిఫై చేసుకుని దానికి 214 కోట్ల రూపాయలు నిధులు అవసరము అని చెప్పి ఈ గత సంవత్సరం నుంచి వాళ్ళు నేషనల్ హైవేస్ వారికి పలు దఫాలుగా మేము పంపిస్తూనే ఉన్నాం. కానీ ఇంకా మేము వెయిట్ చేస్తూ ఉన్నాం, రావట్లేదు నిధులు. దానివల్ల కొద్దిగా ఇబ్బంది జరుగుతూ ఉన్నది. అయితే ఈ వర్షాల వల్ల మాత్రం 23 హైవే రోడ్ల ఈ వర్షాల వల్ల మాత్రం ఒక 18 రోడ్ స్ట్రెచ్లో ఆర్ఎన్బి కంట్రోల్ ఉన్న నేషనల్ హైవేస్లో 18 రోడ్ స్ట్రెచ్లో మరి దెబ్బతిన్నది. అట్లనే నేషనల్ హైవే ఎన్హెచ్ఏఐ ఆధీనంలో ఉన్న రోడ్స్ పైన హైవేస్ పైన 22 స్ట్రెచ్లలో దెబ్బతిన్నది. ఈ రెండుటికి కూడా మరి పూర్తి చేయడానికి ఇటు మోర్త్ వారికి ఇటు నేషనల్ హైవేస్కి ఇద్దరికి కూడా మేము 155 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి వర్షాల వల్ల దెబ్బతిన్నాయి, ఖర్చు అవుతుంది, తొందరగా పంపించండి అని చెప్పి వారికి నివేదిక పంపించడం జరిగింది. వారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఏదైనా మళ్ళీ ఒకసారి నేషనల్ హైవేస్ని గట్టిగా పరిశీలించి ఇటు వర్షాల వల్ల దెబ్బతిన్నాయి మరమ్మతులు కావచ్చు, వర్షాల కంటే మొదలే యాజ్ ఇట్ ఈస్గా కూడా వాళ్ళు పీరియాడికల్ రిన్యువల్ చేయాల్సి ఉంటుంది నేషనల్ హైవేస్ని, కానీ వాళ్ళు చేయట్లేదు, డబ్బులు రిలీజ్ చేయట్లేదు. ఈ రెండు విషయాల్లో మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని నేషనల్ హైవే అథారిటీస్ని మళ్ళీ పరిశీలిస్తాం అధ్యక్ష. ఇక ఈ సుమన్ గారు అడిగినట్టు వారి నియోజకవర్గంలో లోతున వాగు కింద లో లెవెల్ బ్రిడ్జ్ వల్ల 9 గ్రామాల ప్రజలు రాకపోకలు అంతరాయం జరిగింది అన్నారు. డెఫినెట్గా దాని మీద రిపోర్ట్ తెప్పించుకుంటాం అధ్యక్ష. అట్లా జోడువాగు, నీలవాయు వాగు అక్కడ కూడా ఇబ్బంది జరుగుతూ ఉన్నది అన్నారు. వారి నియోజకవర్గంలో ఒక బ్రిడ్జ్కి అప్రోచ్ రోడ్స్ లేవు, బ్రిడ్జ్ అయింది కానీ లింక్ అప్రోచెస్ లేవన్నారు. అట్లా కొన్ని దగ్గరలో ఉన్నాయి అధ్యక్ష. మరి అవన్నీ కూడా రిపోర్ట్ తెచ్చుకొని తొందరలోనే తగు చర్యలు తీసుకోబడతాయని చెప్పి తమరి ద్వారా గౌరవ సభ్యులకు మనం చేస్తాం అధ్యక్ష. రిమైనింగ్ క్వశ్చన్స్ ఆర్ పోస్ట్పోన్ డ్యూ టు 11 AM వాయిదా ప్రతిపాదన. శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరి ఇతరులు, రాష్ట్రంలో కరోనా కారణంగా ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు జీతాల చెల్లింపు విషయం గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు, కార్మిక శాఖ, చామకూరు మల్లారెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంలో వారికి నా తరపున, సభ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. నౌ జీరో అవర్ శ్రీ డి నాగేందర్ గారు, దయచేసి జీరో అవర్ కూడా అరగంటని కేటాయించి జరిగింది. సభ్యులు సమయాన్ని దృష్టి పెట్టుకుని మాట్లాడవలసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ యొక్క
క్వశ్చన్ రిలేటెడ్ టు ది ఆనరబుల్ మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఐటీకి సంబంధించింది. అధ్యక్ష, ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు సంబంధించినటువంటి ఇష్యూ. అధ్యక్ష, ఈ హైదరాబాద్ సిటీలో చాలా ప్రాంతాలలో స్పెషల్లీ స్లమ్ ఏరియాస్లో గతంలో ఇచ్చినటువంటి ఎల్ఆర్ఎస్ ద్వారా డబ్బులు కట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర గాయత్రి హిల్స్ అని వెంకటగిరి పక్కకే ఉంది, అదేవిధంగా ఎన్బిటి నగర్ అని ఒక పెద్ద స్లమ్. వీళ్ళంతా కూడా స్లమ్లో గతంలో డబ్బులు కట్టారు. కానీ ఇక్కడ చిన్న కాంట్రడిక్షన్ ఉంది అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారిని తమరి ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వెంకటగిరిలో 3,000 రూపాయలు చొప్పున అప్పట్లో కట్టించుకున్నారు. గాదర్ కిషోర్ గారు, అధ్యక్ష, కరోనా స్వల్పకాలిక చర్చలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మీకు మాట్లాడండి కృతజ్ఞత తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా ఇప్పటివరకు మాట్లాడినటువంటి ఈటలేందర్ గారు ఇచ్చినటువంటి ప్రదేశాఖ మాత్రులు నోటు కానివ్వండి, ప్రతిపక్ష నాయకులు మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, కేసీఆర్ గారు మధ్యలో చెప్పినటువంటి సంభాషణ కానివ్వండి, అందరూ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు కరోనా అనేటువంటి ఈ సబ్జెక్టు కేవలం తెలంగాణకో తెలంగాణ అసెంబ్లీకో పార్టీలకో పరిమితమైనటువంటి సబ్జెక్ట్ కాదు అధ్యక్ష, దాన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలి. చైనాలో మొదలైనటువంటి వుహాన్ సిటీలో మొదలైనటువంటి దాన్ని మొట్టమొదట అక్కడున్నటువంటి డాక్టర్ లీ అనేటువంటి వ్యక్తి వరుసగా వస్తున్నటువంటి వాళ్ళ హాస్పిటల్కి వరుసగా వస్తున్నటువంటి కేసులను పరిశీలించి దీన్ని మొదటగా ఫ్లూగా అనుకొని దాని తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధిగా అనుకొని ఇదేదో కొత్త రకమైన వైరస్ అందరినీ ప్రభావితం చేస్తున్నటువంటి దాన్ని బయటికి తీసుకొస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆయనని సస్పెండ్ చేసి పంపించినటువంటి పరిస్థితి, దాని తర్వాత తను కూడా కరోనా కారణం చేతనే మరణించినటువంటి సందర్భం, పూర్తి స్థాయిలో స్వేచ్ఛ లేకపోవడమో సమాచారం బయట ప్రపంచానికి రాకపోవడం వల్ల చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చి అప్పటికే అన్ని దేశాలకు విస్తరించడం వల్ల దాని సమాన స్థాయిలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానివ్వండి మిగతా ఆర్గనైజేషన్స్ కానివ్వండి అవగాహన చేసుకొని అన్ని దేశాలను అప్రమత్తం చేయడంలో కూడా కొద్ది మేరకు విఫలమైనటువంటి కారణం చేత గత అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటేనే మన దగ్గర కూడా కొంచెం తీవ్రత పెరిగింది అని చెప్పేసి అసెంబ్లీ సమావేశాన్ని మేము ఆధ్వర్యంలో కుదించుకొని మిగతా కార్యక్రమాలకు కూడా మనం వెళ్ళిపోవడం జరిగింది అధ్యక్ష. అందరం చూస్తాం, కులమో మతమో ప్రాంతమో దేశమో వర్గమో సంబంధం లేకుండా పేద ధనిక ఎలాంటి సంబంధం లేకుండా అందరినీ కూడా కలిసివేస్తున్నటువంటి సందర్భం సంఘటన విపత్తు ఈరోజు కరోనా అనేటువంటి మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. పేదవానికి వస్తుంది, పెద్దవానికి వస్తుంది, చాలా రకాల హైజీనిక్ ఫుడ్ తీసుకుంటూ చాలా వసతితో ఉన్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి పెద్ద హై ప్రోటోకాల్ ఉన్నటువంటి వారు కూడా వచ్చేటువంటి సందర్భం చూస్తాం. నిన్నగా మనం ప్రవేశపెట్టేటువంటి సంతాప తీర్మానంలో కూడా ప్రణబ్ ముఖర్జీ గారి మరణం కూడా కరోనా చేత సంభవించినటువంటి మాటను కూడా మనం గుర్తు చేసుకున్నాం. ఉత్తరప్రదేశ్లో ఒక క్యాబినెట్ మినిస్టర్ కావచ్చు, అదేవిధంగా ఒక ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వెస్ట్ బెంగాల్లో చాలామంది కరోనా బారిన పడి మృతి చెందిన సందర్భం, చాలామందికి పాజిటివ్ వస్తే ఇప్పుడు ఇంకా ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్లో అక్కడ కేజ్రీవాల్ గారు కానివ్వండి, ఇక్కడ స్వయాన మన హరీష్ రావు గారు కానివ్వండి, గతంలో ఉన్నటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కానివ్వండి, ఎమ్మెల్యేలుగా పనిచేస్తూ వారియర్స్ లాగా పనిచేసినటువంటి మాట వారు గుర్తు చేసింది. వారియర్స్ లాగా అందరికంటే ఎక్కువగా పనిచేసింది మా కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవడం కోసం మొదటి వారియర్గా ముందు నిలబడ్డారు, వారి వెనకాల ఈటల రాజేందర్ గారు నిలబడ్డారు, వారి వెనకాల సైన్యం మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రతి ఒక్కరు ఫీల్డ్లో ఈ రోజు వరకు కూడా ఫీల్డ్లో ఉంటూ మొట్టమొదటి ఎఫెక్ట్ అయినటువంటి మా ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మా తాత కూడా ఈయనే ఉన్నాడు, ఆయన మొదటి ఎఫెక్ట్ అయ్యాను, ట్రీట్మెంట్ పొందొచ్చాడు, చాలామంది ఎమ్మెల్యేలు ఎఫెక్ట్ అయ్యి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళకంటే ఎక్కువ వారియర్స్ లాగా అసెంబ్లీలకు ఉపన్యాసాలకై పరిమితం కాకుండా ఫీల్డ్లో పనిచేసినటువంటి వారియర్స్ ఎమ్మెల్యేస్తో సహా వారు చెప్పినటువంటి అందరూ కూడా డాక్టర్స్కి వారు మాట్లాడుతున్న డాక్టర్స్కి ఆల్రెడీ శాలరీస్ 10% ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానివ్వండి, పిహెచ్సి డాక్టర్స్కి గతంలో ట్రావెల్ అలవెన్స్ లేకుండా కార్ ఫెసిలిటీ లేకుండా అన్ని గ్రామాలు తిరగడం కోసం ఆ గ్రామాలకు సంబంధించిన తిరగడానికి ఫెసిలిటీ ఉండాలని చెప్పేసి ఏమంటే కార్ అలవెన్సెస్ ఏర్పాటు చేశారు, వాళ్ళకి సంబంధించినటువంటి హైజీనిక్ కిట్స్ కూడా మొట్టమొదట వాళ్ళకే సప్లై చేసి
పీపీ కట్లు కానివ్వండి, మాస్కులు కానివ్వండి, వాళ్ళకి ఏ వసతి కావాలన్నా ఎక్కడ తగ్గొద్దని దాదాపు ఇప్పటికీ 1000 కోట్ల బడ్జెట్ నాకు తెలిసి 950 కోట్లు ఇప్పటికే రిలీజ్ చేసిరు. మన 1వ తారీఖునే 350 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి కరోనా విషయంలో ఎక్కడ కూడా తగ్గొద్దు, ఎంత ఆర్థిక మాంద్యం ఉన్నా కావాల్సినటువంటి అన్ని వసతులను ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ గారు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి సందర్భాన్ని కూడా దయచేసి మనందరం గమనించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. ఇప్పటివరకు దీనికి మందు లేదు, ఇది చేయడం వల్ల ఇది బాగుంటుంది అనేటువంటి విషయం మీ దగ్గర ఏదైనా ఉంటే సలహా సూచన చెప్పండి. దాన్ని ఒకవేళ ప్రభుత్వం పెడచేమైనా పెడితే కనుక 100% మనం అడగడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని పక్కన పెట్టి రాజకీయాల కోసమే మాట్లాడడం, దానివల్లనే లబ్ధి పొందానటువంటి చందంగా ఈరోజు ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నటువంటి సందర్భంగా కనపడతా ఉన్నది అధ్యక్ష. కరోనా విషయంలో ఉన్నటువంటి భారతదేశం మొత్తం ఇప్పుడు 2వ స్థానం ప్రపంచంలో, యుఎస్ఏ 1వ స్థానంలో ఉన్నట్టుంది. ఇప్పుడు ఇచ్చినటువంటి బులెటిన్లో కూడా దాన్ని ప్రస్తావించారు. వారే పేరు ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఒకటే స్టేట్మెంట్కి పరిమితం ఇస్తలేదు అధ్యక్ష. ఫస్ట్ అంటువ్యాధి కాదన్నది, తర్వాత అంటువ్యాధి అన్నది, ఫస్ట్ గాలితో రాదన్నది, తర్వాత గాలితో వస్తుందన్నది, తర్వాత ముక్కుతో వస్తుందన్నది, తర్వాత కళ్ళతో కూడా వస్తుంది, కళ్ళదారు పెట్టుకోరన్నది. అంటే పూర్తి స్థాయి అవగాహన ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్కి అవగాహన లేకపోతే మనకు కూడా అంత ఈజీగా అర్థమయ్యే పరిస్థితి ఉండదు అధ్యక్ష. అయినా వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క స్టేట్మెంట్ను అర్థం చేసుకొని అవగాహన చేసుకొని మనకు అవకాశం ఉన్నంత వరకు ఉన్నటువంటి ఫెసిలిటీని ఉపయోగించుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకొని ఎంత వేరకు సమర్థవంతంగా దీన్ని ఎదుర్కొనగలుగుతామో భారతదేశంలో అంత సమర్థవంతంగా మొట్టమొదటి రాష్ట్రంగా ఈరోజు నిలబడగలిగినాం, ఎదుర్కోగలుగుతున్నాం అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రం, అది కేవలం కేసీఆర్ గారు అనేటువంటి విషయాన్ని నేను పదే పదే చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. రాష్ట్రాల వారిగా చూసిన వారు చెప్పారు, మహారాష్ట్ర 1వ స్థానం, ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం, తమిళనాడు 3వ స్థానం, కర్ణాటక 4వ స్థానం, ఉత్తరప్రదేశ్ 5వ స్థానం, మనం దాదాపు 9వ స్థానం వరకు ఉన్నాము. ఇప్పుడు ఉన్నటువంటి ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి అని చెప్పేసి వారు ఇచ్చినటువంటి బులెటిన్లో వారు ప్రస్తావించారు అధ్యక్ష. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 కోట్లు, భారతదేశంలో దాదాపు 42 లక్షలు దాటిపోయింది. దీనికి సంబంధించి ఎట్లా ఎదుర్కోవాలి, ఉన్నటువంటి వసతులేంది, విసులుబాటులేంది, వాటిని పరిగణలోకి తీసుకొని ముందు పోయే ప్రయత్నం చేశారు. అంతర్జాతీయంగా ఉండేటువంటి దాని మీద నిఘా పెట్టాలి, ట్రావెలింగ్ మీద. మార్చి 18 నాడు జరిగినటువంటి సీఎంల కాన్ఫరెన్స్లో కేసీఆర్ గారు ప్రస్తావించి ఈ రోజు నుంచే అవకాశం ఉంటే అంతర్జాతీయ రాకపోకలు ఆపండి అని చెప్పి చెప్పినప్పటికీ 5 రోజులు ఆలస్యం చేసి కేంద్రం కూడా 23 తర్వాత అంతర్జాతీయ రాకపోకల మీద నిఘా పెట్టేటువంటి ప్రయత్నం, వాళ్ళకి స్క్రీనింగ్ చేసేటువంటి ప్రయత్నం, మన దగ్గర కూడా పూర్తి స్థాయిలో స్క్రీనింగ్ జరిగింది. వచ్చిన వారిని నెగిటివ్ వచ్చినా సరే వాళ్ళ మీద ముద్రేసి 14 రోజులు క్వారంటైన్లో పెట్టి తర్వాతనే వాళ్ళకి ఇంటికి పంపించేటువంటి ప్రయత్నం చేసి సాధ్యమైనంత వరకు దాన్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేసినాం. ఆయన మొట్టమొదటి కేసు నాకు తెలిసి మన దగ్గర కేరళ రాష్ట్రంలో కరోనా బయటపడ్డది. దాన్ని అర్థం చేసుకొని ఇచ్చేటువంటి దాన్ని గమనంలోకి తీసుకొని ఏం చేస్తే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పరిస్థితిని ఎదుర్కోగలుగుతామనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా అధ్యక్ష జనతా కర్ఫ్యూ పెట్టింది, పూర్తి స్థాయిలో సహకరించింది, లాక్డౌన్ పెట్టింది. లాక్డౌన్ కేంద్ర ప్రభుత్వం విధించిన దానికంటే కూడా ఇంకా ఇక్కడ అవసరం ఉంది అనుకుంటే 2 రోజులు ఎక్స్టెండ్ పోయి కూడా మనం ఎంత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే దాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం, పూర్తి స్థాయిలో కరోనా వ్యాప్తి చెందకుండా నియంత్రించేటువంటి ప్రయత్నం మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా కూడా ఇప్పుడే చెప్పారు కేసీఆర్ గారు కూడా, కేంద్ర ప్రభుత్వం చిన్న సాయం కూడా చేసింది లేదు. జనతా కర్ఫ్యూ పెట్టారు, ఉన్నాడు అందరినీ తీసుకొని వచ్చి సపోర్ట్ కొడదామని చెప్పి మనందరం కూడా సహకరించాం. నేషనల్ స్పిరిట్ ముందుకు సాగాలన్నప్పుడు ఏ కార్యక్రమం తీసుకున్నా సహకరించాలి, పూర్తి స్థాయిలో మద్దతు నిలబడాలి, ఇది ఒక విపత్తు, దీనికి పార్టీలకు అతీతంగా పనిచేయాలని చెప్పేసి అందరం కూడా కలిసికట్టుగా సహకరించినాం. కానీ ఒక రూపాయి మాత్రం ఇచ్చేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం నుంచి కనిపిస్తుంది అధ్యక్ష. స్టేట్మెంట్లు ఇస్తే మీరే అప్పులు తెచ్చుకోరి, జిఎస్టీ నుంచి రావాల్సినటువంటి అమౌంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు, అప్పులు తెచ్చుకోవాలనేటువంటి ఉచిత సలహాలు మాత్రం ఇస్తారు. ఉటావుటిన వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించిన దగ్గర ఢిల్లీలో గుజరాత్లో ఇబ్బంది అయిందంటే మాత్రం తెల్లారితలకు 200-300 పడకల ఆసుపత్రులు వెలుస్తాయి, దానికి సంబంధించినటువంటి ఫండ్స్ రిలీజ్ చేస్తారు. కానీ దాంట్లో తెలంగాణ మాత్రం కనిపించదు. తెలంగాణలో ఇబ్బంది ఉన్నది, ఒక మిషన్ తీసుకొని వద్దాం మనం, ఒకటే రోజు 4000 తెచ్చడం చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి మిషన్ని మనం ఆర్డర్ ఇచ్చుకొని తెచ్చుకుందామని చెప్పేసి కోబాస్ అనేటువంటి మిషన్ని ఆర్డర్ ఇచ్చి తెచ్చుకున్నటువంటి పరిస్థితి తీసుకొస్తే కలకత్తాలో మాకు ఎన్నికలు ఉన్నాయి బెంగాల్ రేపు, కాబట్టి మీరు ఫస్ట్ పరిస్థితుల తెలంగాణకు పంపొద్దు, ఫస్ట్ మీరు కలకత్తాకు పంపరు అని చెప్పేసి ఆ సంస్థ మీద ప్రెజర్ చేసి మనకు రాకుండా చేసి దాన్ని కలకత్తాకు పంపించేటువంటి ప్రయత్నం. మళ్ళా రీసెంట్గా మనకి ఇప్పుడు రీచ్ అయింది, సాధ్యమైనటువంటి పరీక్ష నిర్వహించడం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉన్నది, కాబట్టి నిర్వహించగలుగుతూ ఉన్నాం కూడా. అంటే ఎక్కడైనా సరే రాజకీయంగా ఇబ్బంది పెట్టాలి, వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాల ప్రజలకు మంచి పేరు రావద్దు, దీన్ని ఎట్లా చేద్దామనేటువంటి విషయంలో ఆలోచన ఉంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్లకు నిజంగా ప్రజల పట్ల, ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల పట్ల దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం అయితే చేస్తారు అధ్యక్ష. 14 ప్రభుత్వ ప్రయోగశాలలు, 38 ప్రైవేటు ప్రయోగశాలలు ముందుకు సాగుతున్నటువంటి సందర్భం, అదే సందర్భంలో 2 నిమిషాలు అధ్యక్ష.
మా సభ్య సమయం ఎక్కువనే ఉంది అధ్యక్ష దయచేసి ప్లీజ్ కంక్లూడ్ చాలా మంది మాట్లాడేవాళ్ళు ఉన్నారు అయితే ఈ టెస్టులని కేవలం రాష్ట్రానికే పరిమితం రాష్ట్ర కేంద్రాలనే పరిమితం చేయకుండా పూర్తి స్థాయిలో పిహెచ్సిలకు సిహెచ్సిలకు గ్రౌండ్ వరకు అందరికి పంపించేసి అన్ని ఆరోగ్య కేంద్రాల్లో మాకు కూడా మా తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క పిహెచ్లో టెస్టులు చేసి ర్యాపిడ్ యాక్షన్ కిట్స్ ద్వారా ఎక్కడ పాజిటివ్ కేసు వచ్చినా సరే వాళ్ళని వెంటనే తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటును గమనంలోకి తీసుకొని ఇప్పుడు ఇచ్చినటువంటి దాంట్లోనే మూడు రకాలుగా ఇచ్చారు అధ్యక్ష మైల్డ్ అని ఇచ్చేసారు తర్వాత సివియర్గా ఉంటే కనుక సివియర్గా చేయాల్సినటువంటి పరిస్థితి అని చెప్పేసి ఏదైతే డబ్ల్యూహెచ్ఓ కానివ్వండి ఐసీఎంఆర్ కానివ్వండి చెప్తా ఉన్నారో మూడు రకాల స్టేజెస్గా చెప్పి లక్షణాలు లేకపోతే ఎక్కడ పెట్టాలి లక్షణాలు కొంచెం ఉంటే ఎక్కడ పెట్టాలి లక్షణాలు తీవ్రంగా ఉంటే ఎక్కడ పెట్టాలి లక్షణాలు లేకపోతే హోమ్ క్వారంటైన్లో పెడతా ఉన్నాను చాలా మంది హోమ్ క్వారంటైన్లో పెడితే కూడా హాస్పిటల్లో లేవంటారు మనకు ఉన్నటువంటి వెసులుబాటు ప్రకారం దవాఖానలు ఉన్నటువంటి బెడ్లు ఇప్పటివరకు 50% కూడా నిండలేదు అధ్యక్ష వెసులుబాటు లేక కాదు కానీ వాళ్ళకు ఉన్నటువంటి సందర్భాన్ని గమనంలోకి తీసుకొని వాళ్ళు హోమ్ క్వారంటైన్ పెడితే లాభం అయితే అనుకుంటే అక్కడనే పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను దాదాపు 100,000 మందికి ఈరోజు ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి కెపాసిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరి దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను అధ్యక్ష మొట్టమొదట టెస్ట్ చేయాలంటే వైరాలజీ ఇన్స్టిట్యూట్ పూణెలో ఉందని చెప్పేసి అక్కడికి పంపిస్తే బాగా లేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండే తర్వాత గాంధీలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలో దాని తర్వాత మొత్తానికి మొత్తంగా సీసీఎంఈలో ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి కేసీఆర్ గారిని మన ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వాన్ని మనకు పర్మిషన్ ఇచ్చి ఇక్కడ కూడా వెసులుబాటు కల్పించారు పూర్తి స్థాయిలో టెస్టులను చేస్తున్నటువంటి క్రమంలో గ్రామాలలో వస్తున్నటువంటి మాకు వస్తున్నటువంటి రిపోర్ట్స్ మా దగ్గర కూడా మన ఒక గ్రామంలో రాపాక దగ్గర దాదాపు 38 కేసులు వచ్చాయి మేమే ప్రత్యేకంగా పోయి అక్కడ క్వారంటైన్ ఏర్పాటు చేసి కొంతమందికి లక్షణాలు ఉంటాయి కొంతమంది లక్షణాలు లేకపోతే లక్షణాలు లేకపోతే హోమ్ క్వారంటైన్ ఉండేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం లక్షణాలు లేకపోయినా కూడా కొద్ది మందికి పాజిటివ్ ఉండేటువంటి సందర్భం కనిపిస్తున్నది కొన్నిసార్లు పాజిటివ్ లేకున్నా సరే లక్షణాలు ఉండేటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది అటువంటి వారికి కూడా ఏమైనా సిటీ స్కాన్ చేస్తే బాగుంటుందేమో దయచేసి ఆలోచన చేయమని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చాలా హాస్పిటల్స్లో వెంటిలేటర్స్ సౌకర్యం డిస్టిక్ హాస్పిటల్స్ వరకు విస్తరించినాం ఇంకా అవకాశం ఉంటే 100 పడకల ఆసుపత్రి 50 పడకల ఆసుపత్రికి కొద్ది మేరకైనా సరే వెంటిలేటర్లను తీసుకపోతే ఇంకా ప్రజలకు లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా నేను మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉన్నాం ఎక్కడైతే అవకాశం ఉన్నదో ఎక్కడైతే చేసుకోవాలనేటువంటి ఫెసిలిటీ ఉన్నదో దాన్ని పూర్తిలో వినియోగించుకునేటువంటి సందర్భాన్ని మాకు ఇవ్వాలని చెప్పేసి చెప్తూ అదేవిధంగా మా ఎమ్మెల్యేస్ కూడా ఎక్కడ చిన్న అవకాశం తీసుకోకుండా అందరూ కూడా ఫీల్డ్లో ఉండి కరోనా నియంత్రించేటువంటి ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మన మా యువ నాయకులు కేటీఆర్ గారు బర్త్డే సందర్భంగా కూడా గిఫ్ట్ స్మైల్ అనేటువంటి ప్రోగ్రామ్ పెడితే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా దాదాపు అందరూ కూడా ఒక్కొక్క అంబులెన్స్ ఇచ్చి కరోనా పరీక్షలకు సంబంధించి అందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి ఆదర్శవంతంగా ఉండాలని చెప్పేసి ముందుకు పోయేటువంటి ప్రయత్నం కూడా వారి ఆధ్వర్యంలో జరిగిందనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించడం కోసం నేను ఆనందపడతా ఉన్నాం అంటే చాలా రకాలుగా చాలా మందికి తెలుస్తలేదు కేసీఆర్ గారు ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తిగా పానిక్ కావద్దనేటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ చిన్నగా ఉండేటువంటి సందర్భం ఎవరు మీడియా కూడా ఎక్కువ ప్రచురించకండి పారాసిటమాల్ వేస్తే తగ్గుతుంది అనేటువంటి మాట చెప్తే దాన్ని అపహాస్యం చేసే విధంగా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికీ నేను చెప్తా ఉన్నా చాలా మందికి తెలియదు ఈ రోజు కూడా కరోనాకు సంబంధించినటువంటి జ్వరానికి డోలో 650 మాత్రమే ఇస్తున్నారు పారాసిటమాల్ మాత్రమే ఇస్తున్నారు వేరే గోళ్ళు కూడా కనిపెట్టలేదు కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఇష్యూని ప్యానిక్ చేసి ప్రజలు ప్యానిక్ కాకుండా ఉండడం కోసం ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటలను మనం ముందుకు తీసుకుపోవాలి తప్ప దాన్ని కూడా అపహాస్యం చేసే విధంగా మాట్లాడమనేటువంటిది మంచి చర్య కాదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మీరు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఎవరికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగొద్దు అని చెప్పేసి అందరు ఎమ్మెల్యేలకు కరోనా టెస్ట్ చేయించి చాలా రోజులుగా ప్రజలలో తిరుగుతున్నా కూడా ఎక్కడైనా సరే టెస్ట్ చేయించుకుంటే భయమైతున్నటువంటి ఉద్దేశం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా చాలా మందికి మీరు ఇక్కడ టెస్ట్ చేయించి మమ్మల్ని అందరూ కూడా నెగిటివ్గా ప్రూవ్ చేసి ఇంకా ఆత్మస్థైర్యాన్ని నింపి ముందుకు సాగే విధంగా సైనికునిగా మనం ప్రోత్సహించినందుకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను అధ్యక్ష బట్టి విక్రమార్ గారు అధ్యక్ష కరోనా COVID-19 సమస్య ప్రపంచాన్ని రాష్ట్రాన్ని కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతూ ఉంది దీనికి సంబంధించి ముందుగా నేను ఈ సబ్జెక్టులో పోయే ముందు సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీని మీద లోతుగా చర్చించి తగు సూచనలు చేసి ప్రభుత్వానికి తద్వారా ఈ రాష్ట్ర ప్రజలను కాపాడటం కోసం మనం సభా సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలనే ఆలోచనతోనే ఉన్నాము
అలాగే నాతో పాటు ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ గారు కూడా కొన్ని సమస్యలు చెప్తా ఉన్నారు. వారిని పూర్తిగా ఇంకా కొద్ది సమయం ఇచ్చి చెప్పనిచ్చుంటే బాగుండేదని నేను భావిస్తా ఉన్నాను. ఫ్లోర్ లీడర్గా చెప్తా ఉన్నాను అధ్యక్ష, మీ దృష్టి తీసుకొని వస్తా ఉన్నాను. అట్లాగే ఈ కరోనా కోవిడ్ సందర్భంగా దీన్ని ఎదుర్కోవటానికి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రంట్ లైన్ వారియర్స్గా సేవ చేసినటువంటి అందరికి కూడా కాంగ్రెస్ శాసనసభా పక్షం నుంచి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్పడమే కాకుండా ఈ సభలో ఒకప్పుడు శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహించి కరోనా ద్వారా మరణించినటువంటి శాసనసభ్యులు వారి గురించి కూడా వారి ఆత్మశాంతి చేకూరాలని, వారితో పాటు రాష్ట్రంలో కరోనా బారిన పడి చనిపోయినటువంటి మాజీ శాసనసభ్యులతో శాసనసభ్యులు అట్లాగే మిగతా వారి ఆత్మ కూడా శాంతి చేకూరాలని ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు తప్పనిసరిగా మనందరం మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలి. అధ్యక్ష, ఈ రాష్ట్రాన్ని ఈ కరోనా కోవిడ్ ఇది పట్టణాల నుంచి పల్లె పల్లెకు కూడా విస్తరించింది. అధ్యక్ష, ప్రజలు ఆందోళనకు గురవుతూ ఉన్నారు, మానసిక వేదనకు కూడా గురవుతూ ఉన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళినటువంటి వాళ్ళకి కరోనాతో పాటు వారు బిల్లులు కూడా ఇంకా కుళ్ళబడుస్తూ ఉన్నాయి. జిల్లా కేంద్రాల్లోని దాదాపు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్ని నేను తిరిగి వచ్చాను. అధ్యక్ష, కరోనా పెద్ద ఎత్తున పల్లెలకి పాకిన తర్వాత జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు ట్రీట్మెంట్ సెంటర్స్గా మారితే ఆ ట్రీట్మెంట్ సెంటర్స్లో ఉన్నటువంటి వసతులు సరిగా లేవని చాలా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో వాటిని పరిశీలించి తగు రీతిలో ప్రభుత్వ దృష్టికి తీసుకునొద్దాం అనేటువంటి చిన్న ప్రయత్నం కూడా చేశాను. అధ్యక్ష, చూసినటువంటి ప్రతి ఆసుపత్రిలో కూడా అధ్యక్ష సగానికి మించి డాక్టర్ల పోస్టు ఖాళీ ఉన్నాయి, సగానికి మించి స్టాఫ్ నర్సెస్ ఖాళీగా ఉన్నారు, పెద్ద ఎత్తున పారామెడికల్ స్టాఫ్ అంతా ఖాళీగా ఉంది, సిటీ స్కాన్ లేవు, యాంజియోగ్రామ్లు లేవు, అరకొరగా ఉన్నటువంటి సిబ్బంది అందరి భారం మోస్తూ విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. అధ్యక్ష, ఐసోలేషన్ క్వారంటైన్ సెంటర్స్ 120 సెంటర్లు పెట్టారని చెప్తా ఉన్నారు, కానీ పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళందరినీ ఏదో ట్రీట్మెంట్ సెంటర్స్లోనో ఐసోలేషన్ సెంటర్స్లోనో కొద్ది మందిని మాత్రమే పెట్టి మిగతా వాళ్ళందరినీ హోమ్ క్వారంటైన్కి పంపిస్తూ ఉన్నారు. అధ్యక్ష, జిల్లాలో ఇది చాలా ప్రమాదకరంగా మారింది, ఆ విషయం కూడా మీ దృష్టి తీసుకొని వస్తాం. అధ్యక్ష, 6 నెలల క్రితం ఇదే సభలో కరోనా గురించి మనం చర్చించాం. అధ్యక్ష, కాంగ్రెస్ శాసనసభా పక్షం స్పష్టంగా చెప్పింది ఇబ్బందిగా ఉంటుంది, నివారణ చర్యలు తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం కూడా చిన్నచూపు చూస్తూ ఉంది, కేవలం రింగ్ టోన్ మాత్రమే పెట్టి వదిలేసిందని చెప్పేశాం. కానీ మీరు అత్యంత ఆ అంశాలు ఆ రోజు చర్చకు వచ్చినప్పుడు ఇదే సభలో ముఖ్యమంత్రి గారు అత్యంత నవ్వులాటుగా మేము చెప్పినటువంటి విషయాన్ని గేలు చేశారు. అధ్యక్ష, మా శాసనసభ్యురాలు సీతక్క గారు కూడా ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు, మాస్కులు చాలా అవసరం, ఇది ప్రమాదకరంగా మారుతుందా అంటే మా అందరికి మాస్కులు ఉన్నాయా, ఇప్పుడే వైద్య శాఖ మంత్రి గారు కూడా వస్తున్నారు, మాస్కులు లేకుండా నేను మా మంత్రులంతా కూడా రేపు పొద్దున అవసరమైతే అన్ని ఊళ్ళు తిరుగుతాం, అన్ని ప్రాంతాలను తిరుగుతాం, సేవ చేస్తామని చెప్పారు. అధ్యక్ష, మేము మొదటి నుంచి ప్రభుత్వానికి కాషం చేస్తూనే ఉన్నాం. అధ్యక్ష, చివరికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఆనాడు మేము చెప్పినటువంటి అంశాలన్నీ కూడా వాస్తవ రూపంలో మారి ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా అతలాకుతలం చేస్తూ ఉంది. అధ్యక్ష, మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి చాలా విషయాలు తీసుకురావాలని చేసినటువంటి ప్రయత్నాలు ఎందుకో వారు అంత సీరియస్గా తీసుకోలేదు, తీసుకోకపోగా వారు చెప్పినటువంటి మాటలు కూడా ఈ కరోనా సందర్భంగా వారు ఎక్కడ చేసినట్టు కూడా లేదు. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నాను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని, మీరు ఆ రోజు సభలో చెప్పినట్టు ఈ రాష్ట్రంలో మీరు కనీసం ఒక్క గ్రామం అయినా కరోనా బాధితుల కోసం మీరు పర్యటన చేశారా, చివరికి ఈ నగరంలో ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రినైనా మీరు పోయి పరిశీలన చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని నేరుగా చూసి వాళ్ళకి ఏమైనా మనోధైర్యం కల్పించారంటే
అది కూడా లేదు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ కరోనా విపత్తు కట్టడి చేసే విషయంలో ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తాం అని మేము చాలా స్పష్టంగా చెప్పాం అధ్యక్ష. చెప్పటమే కాదు, మీరేం చెప్తే ఇది కరోనా అనేది పెద్ద విపత్తు, రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం మేము సహకరిస్తామని చెప్పాం. చివరికి మీరు కేంద్రం కలిసి చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొట్టాం, ఇంట్లో లైట్లు ఆర్పి బయట దీపాలు పెట్టమంటే పెట్టాం, లాక్డౌన్ చేస్తామంటే సంపూర్ణంగా మద్దతు ఇచ్చాం, పెంచుతామంటే కూడా మద్దతు ఇచ్చాం. చివరికి అధ్యక్ష, కరోనా సమస్య పెరుగుతూ ఉంటే వారిని కలిసి సిఎల్పి పక్షాన వారిని కలిసి పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దాం. సిఎల్పి నుండి మేము ఆరుగురు వచ్చి మిమ్మల్ని కలవటానికి అధికారికంగా అపాయింట్మెంట్ కూడా అడిగాం. మీరు అపాయింట్మెంట్ ఇవ్వకపోగా, ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోగా మమ్మల్ని అందరినీ అపాయింట్మెంట్ అడిగినందుకు హౌస్ అరెస్ట్ చేయించారు అధ్యక్ష. దేశంలో ప్రపంచంలో ఇటువంటి విపత్తులు సంభవిస్తే ప్రతిపక్షాలతో సహా కలిసి మాట్లాడుకొని విపత్తులు అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. కానీ ఈ రాష్ట్రంలో ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు మీ దృష్టికి తీసుకొని వస్తే తీసుకురావడం చేసే ప్రయత్నాన్ని మమ్మల్ని ఎక్కడ కూడా సహకరించకపోగా మేము అపాయింట్మెంట్ అడిగితే మమ్మల్ని కలవరు, మాట్లాడరు, మీ మంత్రులను టైం అడిగితే వారు ఇవ్వరు. చివరికి అసలు మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా లేక వేరే వ్యవస్థలో ఉన్నామా అనేటువంటి భావం, ఆలోచన కూడా ఈరోజు రాష్ట్రంలో కలుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, దాదాపు 300,000 కోట్లు మనం అప్పు తీసుకోవచ్చు. అధ్యక్షని ముగిస్తున్నాను. దాదాపు అధ్యక్ష, ఇది సీరియస్ సమస్య అధ్యక్ష. ప్రతి వాళ్ళు దీన్ని బారిన పడి ఇబ్బంది పడతా ఉంది. 300,000 కోట్లు అప్పు తీసుకొచ్చాం, దాదాపు 300,000 కోట్లు అప్పు తీసుకొచ్చాం అధ్యక్ష. దాంట్లో కనీసం 10,000 కోట్లైనా ప్రజా ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టి ఉంటే ఈరోజు మనం ఇన్ని అవస్థలు పడాల్సినటువంటి పరిస్థితి ఉండేది కాదేమని నేను చాలా స్పష్టంగా మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాను అధ్యక్ష. లాక్డౌన్తో ప్రజలు మాస్కులు స్వీయ నియంత్రణ చేసుకున్నటువంటి సమయంలో అందరూ కూడా వారు ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మనం చెప్పినటువంటి ఆరోగ్య సంస్థలు చెప్పినటువంటి నియమాలన్నీ పాటిస్తున్నటువంటి సమయంలో సడన్గా ఒక్కసారి మీరు వైన్ షాప్స్ తెరవటం, అట్లాగే ఆ వైన్ షాప్స్తో పాటు ఇబ్బడి ముబ్బడిగా బెల్ట్ షాప్స్ విపరీతంగా పెరగటం వలన ఈరోజు రాష్ట్రంలో కరోనా పెద్ద ఎత్తున వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణంగా మారింది. అలాగే అధ్యక్ష, కరోనా పాజిటివ్ పేషెంట్స్ని టెస్ట్ చేసిన తర్వాత వెంటనే వాళ్ళని ప్రభుత్వ ఐసోలేషన్ క్వారంటైన్ సెంటర్స్లో పెట్టకుండా హోమ్ క్వారంటైన్ అని దాదాపు 90% పేషెంట్స్ని ఇంటికి పంపించడం వలన గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, పేదవాళ్ళు ముఖ్యంగా, వాళ్ళకు ఉండేది ఒకటే మరుగుదొడ్డి ఉంటుంది అధ్యక్ష ఇంట్లో. హోమ్ క్వారంటైన్ పంపిస్తే ఆ ఒక్క మరుగుదొడ్డిని ఇంట్లో వాళ్ళందరూ వాడుకోవటం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా వ్యాపించి అతని ఇంట్లో ఉన్న మిగతా కుటుంబ సభ్యులు గ్రామం అంతా తిరగటం వలన పెద్ద ఎత్తున అది గ్రామం వ్యాప్తి చెందింది అధ్యక్ష. ఈ రెండు ప్రధాన కారణాలు ఈరోజు కరోనా వ్యాప్తి చెందటానికి వైన్ షాప్స్, బెల్ట్ షాప్స్, హోమ్ క్వారంటైన్ అనేది పెద్ద ఎత్తున ప్రధాన కారణంగా మారినాయి అధ్యక్ష. అందుకోసం నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ఇప్పటికీ 6 నెలల సమయం దొరికింది అధ్యక్ష ఈ ప్రభుత్వానికి. 6 నెలల సమయం దొరికిన, నేను ముగించేస్తున్నాను అధ్యక్ష, నేనేం 6 నెలల సమయం దొరికినప్పటికి కూడా, 6 నెలల సమయం దొరికినప్పటికి కూడా అధ్యక్ష, ఇప్పుడే నేను చెప్పినట్టు ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరుగుతున్నటువంటి ఈ కరోనా పేషెంట్ ఒత్తిడి తట్టుకొని వైద్యం చేయడానికి కావలసినటువంటి డాక్టర్లు కానీ, పారామెడికల్ స్టాఫ్ని కానీ, ఎక్విప్మెంట్ని కానీ తయారు చేసుకొని ఉంటే ఈరోజు మనం దీన్ని అధిగమించడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడేది అధ్యక్ష. కానీ అటువంటి చర్యలు ఏమీ చేయలేదు అధ్యక్ష. పాపం ఆరోగ్య శాఖ మంత్రి గారు, వారు ఒక్కళ్ళే నిస్సహాయస్థితిలో రాష్ట్రం అంతా హాస్పిటల్స్ అన్ని తిరుగుతూ వారు చేయాల్సినటువంటి పనులు చేయడానికి కావలసినటువంటి ఆర్థిక స్థితిగతులు కానీ, మిగతాపరమైనటువంటి వెసులుబాట్లు కానీ వారికి ఉన్నట్టుగా నాకు ఇక్కడ కనిపించలేదు అధ్యక్ష. అలా ఉండి ఉంటే వారు కొంత నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నటువంటి పోస్టుల్ని నింపుకొని ఎంతో కొంత పూర్తి చేసేవాళ్ళు. బట్టి గారు, రాజాసింగ్ గారు, మీరు కంక్లూడ్ అనేది చేసుకుంటే మీరు మాట్లాడుతున్నారండి. సార్,
మీరు కంక్లూడ్ చేస్తామంటున్నారు, కంటిన్యూ చేస్తున్నారు. వెన్ యూఆర్ గివెన్ సఫిషియంట్ టైం కదండి, ప్లీజ్ ప్లీజ్ సార్ నేను కంక్లూడ్ చేస్తా ఉన్నాను. చేసే ముందు మీకు ఈ హాస్పిటల్స్లో ఉన్న సమస్యల్ని ఈ రికార్డ్ని నేను మీకు పంపిస్తా ఉన్నాను సార్. మీరు దయచేసి ముఖ్యమంత్రి గారికి కూడా పంపించండి వెంటనే. ఇది ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య కాబట్టి ఈ ఖాళీలు పోస్టులు వీటన్నిటిని కూడా వెంటనే నింపవలసిందిగా కోరుతా ఉన్నాను. అధ్యక్ష వారికి పంపించున్నారు. అధ్యక్ష నేను ఇంకొక సమస్య కూడా మీ ద్వారా, వరంగల్ నగరం ప్రధానమైనటువంటి నగరం అధ్యక్ష, అక్కడ పిఎంఎస్ఎస్వై స్కీమ్ కింద శాంక్షన్ అయినటువంటి 150 కోట్లతో 2016లో శాంక్షన్ అయినటువంటి ఆ బిల్డింగ్ని కేవలం రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఉంటే మన షేర్తో ఇప్పటికి ఒక అద్భుతమైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన అందుబాటులోకి వచ్చేది అధ్యక్ష. ఇది అందుబాటులో రావడానికి కేవలం 30 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి దాన్ని తీసుకుంటే ఎంజీఎం హాస్పిటల్ని దాన్ని రెండింటిని వాడుకోవడానికి అవకాశం ఉండేది. దానిపైన కూడా వెంటనే దృష్టి సారించమని చెప్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మేము ఈ కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా వారికి నేను కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను. ఈ కరోనా బారిన పడినటువంటి ప్రతి ఒక్కరిని, బీపీఎల్ కార్డ్ హోల్డర్ ఫ్యామిలీస్ అందరినీ కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీలో చేర్చి వైద్యం అందించండి. ప్రైవేట్ హాస్పిటల్స్లో వైద్యం పొందేటువంటి వాళ్ళందరి బిల్లులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే, ఆ బిల్స్ అన్నిటి మీద కూడా ఒక కట్టడి చేసే విధంగా మీరే బిల్స్ ఫిక్సేషన్ చేయండి. దానికి సంబంధించినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక టాస్క్ ఫోర్స్ నియమించి ఎవరు కూడా ప్రైవేట్ హాస్పిటల్ లక్షల రాష్ట్ర ప్రజలపైన దోపిడీ చేయకుండా ఉండేటట్టుగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నాను. అట్లాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో 50% బెడ్స్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుందని కూడా నేను సూచన చేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఐసోలేషన్ క్వారంటైన్ సెంటర్స్, ఆల్రెడీ రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్ అన్ని ఖాళీ ఉన్నాయి, వాటిల్లో పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ అక్కడ పెట్టి ట్రీట్మెంట్ చేస్తే అక్కడ వరకు అరెస్ట్ చేసి గ్రామానికి స్ప్రెడ్ కాకుండా చేయొచ్చు అనేది కూడా మీ ద్వారా వారికి చెప్తా ఉన్నాను అధ్యక్ష. అలా చేయమని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే ఈ కరోనా బారిన పడినటువంటి కంక్లూడింగ్ సార్ ఈ కరోనా వలన దాని ఇంపాక్ట్ వల్ల ఉద్యోగాలు కోల్పోయినటువంటి ప్రైవేట్ టీచర్స్ కానీ, మెకానిక్స్ కానీ, చిరు వ్యాపారులు కానీ, నేత కార్మికులు కానీ, ఇతర కుల వృత్తుల వారిని మనం అందరం కూడా ఆలోచన చేసి ఆర్థికంగా ఆదుకోవాలని కూడా నేను మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. సమస్త వనరుల్ని ప్రజల ప్రాణాలను కాపాడటానికే మనం ఆడుకోవాల్సిందిగా కూడా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అందరికీ సాధ్యమైనంత వరకు టెస్ట్ చేయండి. హైదరాబాద్లో ఉన్నటువంటి గాంధీ, ఉస్మానియా క్వారంటైన్ హాస్పిటల్లో, మిగతా కింగ్ కోటి హాస్పిటల్ లాంటి ప్రముఖమైన హాస్పిటల్కి పెద్ద ఎత్తున దాదాపు ఒక హాస్పిటల్ 1000 కోట్లు రిలీజ్ చేయండి. ప్రభుత్వ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఆసుపత్రులు అన్నిటికీ ఈ అన్నింటినీ పరిపూర్ణంగా చేసుకోవటానికి వాళ్ళకు 100 కోట్లు ఒక్కొక్క జిల్లా కేంద్రానికి రిలీజ్ చేయండి. చివరిగా నేను ముగించే ముందు మీ ద్వారా వారికి చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి అందరినీ కాన్ఫిడెన్స్లో తీసుకొని సీనియర్స్ని కానీ, మేధావులు కానీ, డాక్టర్లు కానీ, ప్రతిపక్షాలు కానీ, రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ అందరినీ కాన్ఫిడెన్స్లో తీసుకొని ఈ కరోనా కట్టడి అనేది రాష్ట్రవ్యాప్తంగా కట్టడి చేయడం కోసం మనం అందరం కలిసి ఏం చేద్దాం అనేటువంటి ఆలోచనతో చేసి ఉంటే ఇంకా పెద్ద ఎత్తున దీన్ని కట్టడి చేసుకొని ఉండేవాళ్ళు అధ్యక్ష. ఎందుకో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయట్లేదు. ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు వల్ల ఆ పని చేయవలసిందిగా నేను వారిని కోరుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడిలో, సహాయక చర్యల్లో, ప్రజా ఆరోగ్య విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇది మేము చెప్పటమే కాదు, హైకోర్టు చెప్పింది, మీడియా చెప్పింది, చివరి అధ్యక్ష ఆజ్ కరోనా వైరస్ కే ఉపర్ జో చర్చా కర్నే కా జో ఆప్నే హమే సమయ దియా హై ఇస్కే ఆప్కో హృదయ సే ధన్యవాద్. లేకిన్ దుర్భాగ్య యే హై అధ్యక్ష కి కరోనా వైరస్ జో మహమారీ హై ఉస్ సబ్జెక్ట్ పే బాత్ కర్నే కే లియే ఆపోజిషన్ కో సమయ నహీ దియా జా రహా. యే బహుత్ హీ దుర్భాగ్య కీ బాత్ హై అధ్యక్ష, యే బహుత్ హీ దుర్భాగ్య హై అధ్యక్ష. మీడియా మే, ప్రింట్ మీడియా మే ప్లీజ్ కంక్లూడ్. ఓకే సార్, నేను ఇంత సీరియస్గా ఎందుకు చెప్తా ఉన్నానంటే సార్, నేను జిల్లాలో ఉన్న ఆసుపత్రులన్నీ తిరిగి వచ్చాను, కంక్లూడ్ చేస్తా ఉన్నాను.
ఒక్క చిన్న ఉదాహరణ, ఉదాహరణకి నా జిల్లాలో ఆయన కంక్లూడ్ చేస్తా ఉన్నాను, సున్నం రాజయ్య గారు చనిపోయాడు కరోనా బారిన పడి, ప్రభుత్వ ఆసుపత్రి పోతే సరిగా సహకారాలు అందక ఆ ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు తెలిస్తే వారైన నిర్ణయం చేస్తారని చెప్తాను. అధ్యక్ష, ఒక్క భద్రాచలం హాస్పిటల్లోనే 65 డాక్టర్లు ఉంటే 47 ఖాళీలు ఉన్నాయి. ఇట్లా ప్రతి హాస్పిటల్లో ఉన్నాయి. దయచేసి వీటన్నింటినీ కంప్లీట్ చేయండి అని చెప్పడం కోసమే నేను చెప్తా ఉన్నాను. కావాలంటే ఈ కాగితాలు కూడా పంపిస్తా ఉన్నాను. దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కాపాడండి, కాపాడాల్సిన అవసరం మనందరి పైన ఉందని మీకు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. అధ్యక్ష, ముఖ్యమంత్రిజీ హర్ బార్ ఏ కహతే హై కే ఆపోజిషన్ కో కోయి భీ సబ్జెక్ట్ పే బాత్ కర్నా హై తో హమ్ ఉన్కో పూరా సమయ దేంగే, లేకిన్ ఆప్ జేసో బులెటిన్ మే బోల్తే హై కే సిర్ఫ 1 మినట్ బీజేపీ. ఏక్ మినట్ మే హమ్ క్యా బాత్ కరేంగే అధ్యక్ష? ఆపోజిషన్ కో, ఆపోజిషన్ కీ ఆవాజ్ కో దబానే కా ఇస్ ప్రకార్ సే ప్రయత్న కరేంగే తో క్యా హమ్ బాత్ కరేంగే అధ్యక్ష? ఆపోజిషన్ కో బాత్ కర్నే దేనా చాహియే అధ్యక్ష, నేషనల్ పార్టీ అధ్యక్ష, ఔర్ సిర్ఫ్ ఏక్ మినట్ बात की बात की, एक मिनट में हम क्या बात करें अध्यक्ष? अब मौका, मैं आपसे पूछना चाहता हूं, अब बात करें अध्यक्ष. समस्या तो बहुत है, ये कोरोना वायरस के कारण कई लोग मर चुके हैं, लेकिन सरकार द्वारा जितना कार्य होना था वो कार्य हुआ, और निरंतरन अध्यक्ष जहां जहां पर प्रॉब्लम आ रहा था हमारे से संपर्क में हेल्थ मिनिस्टर जी थे, कहीं पर भी प्रॉब्लम आ रहा तो रिस्पॉन्स दे रहे थे, लेकिन उन्होंने जितना करना था वो करे. लेकिन आज कई ऐसे हॉस्पिटल्स है अध्यक्ष जहां पर, जैसे अपोजिशन ने भी कहा है कि डॉक्टर्स की कमी है, नर्सों की कमी है, ये बिल्कुल सत्य है अध्यक्ष, स्टाफ कम है, उसको फिलअप करने की आवश्यकता है. आज तेलंगाना सरकार की जिम्मेवारी बनती है कि तेलंगाना की जनता की जान बचाए, लेकिन ये कोरोना वायरस के कारण अध्यक्ष किस प्रकार से प्राइवेट हॉस्पिटलों में जनता को लूटा गया, इंसान मरने के बाद में भी लाख रुपए बंधो, 2 लाख बंधो, 3 लाख बंधो, 4 लाख बंधो, तभी तुम्हें बॉडी मिलेगी. इस प्रकार से तेलंगाना में, हमारे तेलंगाना में जनता को लूटा गया अध्यक्ष. क्या एक भी प्राइवेट हॉस्पिटल के ऊपर क्या कोई कार्रवाई हुई अध्यक्ष? शांति साथ अध्यक्ष, आज सरकार कह रही है कि हमने बहुत अच्छा कार्य किया है और सेंटर से कोई सहयोग नहीं है. ठीक है, कम से कम कितना सहयोग मिला वो तो बताइए, वो नहीं बताएंगे, लेकिन सहयोग नहीं मिला ये तो बिल्कुल बताएंगे, चलेगा वो तो पॉलिटिक्स है. लेकिन अध्यक्ष, जिसे अपोजिशन भी कहा है कि इस कोरोना वायरस के कारण डॉक्टर्स हो, म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारीगण हो या सिपाही हो, जितने भी लोग, जो पुलिस के अधिकारी हो, वाटरवर्क्स के अधिकारी, ऐसे कई डिपार्टमेंट लोगों ने भी बहुत ही अच्छी सेवा की है अध्यक्ष, उनको धन्यवाद कहने की जिम्मेवारी भी हम सबकी बनती है अध्यक्ष. और मैं मेरी पार्टी की ओर से सबको, जितने भी लोग इस कोरोना वायरस के कारण जिन जिन लोगों ने सहयोग किया है, जो सेवा की है, उन सबको मैं हृदय से धन्यवाद प्रकट करता हूं अध्यक्ष. लेकिन आपसे निवेदन है अध्यक्ष कि समय सबको बराबर मिलना चाहिए, क्योंकि बात करने का अधिकार सबको है, और आप सिर्फ एक विधायक है और हम सिर्फ एक मिनट देंगे तो मैं और मुख्यमंत्री जी भी उपस्थित है, एक मिनट में, एक मिनट में बात क्या बात कर सकते हैं अध्यक्ष, बताइए आप. 3 मिनट क्या बात कर सकते हैं? 3 मिनट हो गए आपका अध्यक्ष. अध्यक्ष, आज आपके माध्यम से मैं मुख्यमंत्री से निवेदन करना चाहता हूं कि मुख्यमंत्री जी द्वारा, मुख्यमंत्री जी बनने के बाद में तेलंगाना में कुछ बहुत अच्छे परिवर्तन आए हैं, बहुत अच्छे परिवर्तन, और अभी भी उन्होंने कुछ डिसीजन लिया है उसका मैं भी समर्थन करता हूं. करप्शन कम होना चाहिए, बहुत अच्छी बात है, लेकिन हेल्थ के प्रति भी मुख्यमंत्री जी थोड़ा ध्यान देने की आवश्यकता है. जिन जिन लोगों के कारण हमारे तेलंगाना की जनता को आज प्रॉब्लम आया है, उनके ऊपर भी एक्शन होना बहुत जरूरी है अध्यक्ष. और जितने भी जो गवर्नमेंट हमारे हॉस्पिटल्स है, मॉडलेस हॉस्पिटल का एक सपना था मुख्यमंत्री जी का, वो बनना चाहिए. जैसे मेरी विधानसभा में एक उस्मानिया हॉस्पिटल है, ठीक है, कई लोगों ने उसको नहीं तोड़ना है ऐसे वो समय पर भी कुछ स्टेटमेंट दिए थे, लेकिन आज उस विधानसभा का मैं विधायक होने के कारण ये कहना चाहता हूं कि आप इमीडिएट वो उस्मानिया हॉस्पिटल, जो पुराना हॉस्पिटल है, उसको तोड़कर नया हॉस्पिटल बनाइए, यह मैं आपसे निवेदन करना चाहता हूं. और आज कोरोना वायरस खत्म नहीं हुआ अध्यक्ष, बिल्कुल खत्म नहीं, और ज्यादा की संख्या में बढ़ते जा रहा है, किस कारण बढ़ा उस पर भी मैं जाना नहीं चाहूंगा, लेकिन जो हो गया सो हो गया. लेकिन अब
हम हमारी तेलंगाना की जनता को किस प्रकार से बचा सकते हैं उसके ऊपर हमें ध्यान देने की आवश्यकता है। जितने हो सकते उतने हमें आइसोलेशन सेंटर हो, अभी तो अच्छा परीक्षण भी कुछ बसेस लगाकर भी किया जा रहा है और दो तीन क्षेत्र में मैं भी इनॉग्रेशन किया और बहुत अच्छा रिस्पॉन्स भी है, लोग आने और जाने वाला भी रुक कर वहां पर परीक्षण करवा रहे और इमीडिएट उनको रिजल्ट भी मिल रहा है अध्यक्ष, बहुत अच्छा भी कार्य हो रहा है। लेकिन जहां जहां पर जो कमियां हैं अगर उसको भी हम फिलअप करेंगे तो और भी ठीक रहेगा अध्यक्ष। धन्यवाद। गौरव मुख्यमंत्री अध्यक्ष, करोना वायरस मीद अक्बरुद्दीन ओवैसी गारु, बट्टी विक्रमार्क गारु, राजा सिंग गारु, ग्यादर किशोर गारु वारु मात्लाडिनारु। बट्टी विक्रमार्क गारु కొన్ని సూచనలు చేసిన తప్పకుండా అందులో కొన్ని పరిశీలించదగ్గ ఉన్నాయి అధ్యక్ష, వాటిని గ్యారంటీగా మేము పూర్తిగా డిస్కస్ చేసి ప్రభుత్వంలో ఏం స్టెప్స్ తీసుకోగలుగుతాం అవన్నీ కూడా తీసుకుంటాం। ప్రతిపక్షం ప్రభుత్వానికి కేవలం ఇరుకున పెట్టాలి ప్రయత్నం కాకుండా ఫ్యాక్ట్స్ కూడా చెప్తే బాగుంటుంది అధ్యక్ష, అప్రిషియేట్ అవుతుంది। 2014లో మేము అధికారానికి వచ్చినాడు అధ్యక్ష, డాక్టర్ల సంఖ్య 2014 అధ్యక్ష ప్రభుత్వ హాస్పిటల్లో సుమారుగా 1824 మందిని మేము పెంచినాం అధ్యక్ష పోస్ట్, అప్పుడు 2014 ఉంటే ఇవాళ గవర్నమెంట్ డాక్టర్ల సంఖ్య 3554 ఉంది అధ్యక్ష। ఈ 2014లో మరి తక్కువ ఉంచిన ఘనత ఎవరితో వారే చెప్పాలి కదా, అంటే మీకన్నా మేము చాలా బెటర్ పని చేసామని నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, వేరే విమర్శ చేస్తాను, ఇది కూడా ఒప్పుకోవాలి, ఇది కూడా ఫ్యాక్టే కదా, ఫ్యాక్టే కాబట్టి। రెండవది అధ్యక్ష, ఇంకో విషయం కూడా మేము మనవి చేస్తాం స్పష్టంగా, ఈ కరోనా వైరస్ అనేది జబ్బులు చాలా వస్తాయి, వైరస్లు చాలా వస్తాయి, చాలా జరుగుతుంటాయి అధ్యక్ష, కానీ ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి, ఇది ఏం జబ్బు, ఎప్పుడు పోతుందో, ఎప్పుడు ఏమవుతుందో, ఇక కొంతమందికి అయితే అధ్యక్ష వాళ్ళకి చేతులు దండం పెట్టి మొక్కాలి, ఏం చెప్తున్నారో కూడా అర్థమైతే లేదు, ఆ డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు కూడా రోజుకో రకమైన స్టేట్మెంట్ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ప్రజలు గోస ఉంచుకుంటా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష। అదేవిధంగా ఒక నిర్దిష్టమైన విధానం చెప్పేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేయదు, డబ్ల్యూహెచ్ఓ ఒక రకమైన పరిస్థితి, ఒక ఆయన్నేమో ఇది జీవితకాలం వైరస్ ఉంటారు, ఇంకొక ఆయనేమో 15 దాకా పోతుంటాడు, ఇంకొక ఆయన టీకా వచ్చేసింది రాసేయాలంటాడు, ఇంకోలేమో ఇంత జల్ది ఎట్లయితే బతుడు తప్పు అంటారు, అంటే భిన్న భిన్నంగా మాట్లాడదాన్ని విపరీతమైనటువంటి కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు, దాంతో ఎంటైర్ వరల్డే కన్ఫ్యూజన్లో ఉంది। ప్రతిపక్ష సభ్యులకు వారు అక్బర్ గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, రాయసింగ్ గారు కావచ్చు, మా సభ్యులకు కూడా నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నాను, బాధ్యత గల వ్యక్తులుగా మనం డెఫినెట్గా మన సమాజాన్ని ఈ పీడ నుంచి ఉత్పాతం నుంచి బయటపడేయాలి అధ్యక్ష, ఇది మనందరి కర్తవ్యం, యథాశక్తి తెలంగాణ ప్రభుత్వం పనిచేసింది అధ్యక్ష, దాని డౌట్ లేదు, అవన్నీ లెక్కలు ఉన్నాయి, ఆడిట్స్ ఉన్నాయి, ప్రపంచానికి తెలుసు, రాష్ట్ర ప్రజానికానికి కూడా తెలుసు అధ్యక్ష, అన్ని రాష్ట్రాల కన్నా ముందే జాగరూకమై ఈవెన్ ఢిల్లీలో జరిగిన సమావేశం కేంద్రం కూడా మత్తు నిద్రలో ఉంటే ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి మేమే అలర్ట్ చేసినాం అధ్యక్ష, యువర్ ద ఫస్ట్ స్టేట్ టు అలర్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో, మ్యాక్సిమం ప్రయత్నం చేసినాం అధ్యక్ష। ఇంకో మాట కూడా చెప్పాలి ఇక్కడ, ఈ మధ్య ప్రధానమంత్రి గారితో ఒక వీడియో కాన్ఫరెన్స్ జరిగితే నేనే స్పష్టంగా చెప్పిన అధ్యక్ష, దాంట్లో అందరి ముందు ఆల్ చీఫ్ మినిస్టర్స్ ముందు చెప్పిన, కరోనా సరే ఎట్లా కొట్లాడుతూ ఉన్నాం, కొట్లాడతాం, ఎట్లా కరోనాతో కలిసి బతకాల్సిందే, కాబట్టి ఒక గుణపాఠం అయితే మనకు కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం, కరోనా చెప్పింది మనకు, ఇప్పటికైనా సరే మీరు ఒక అప్పీల్ ఇచ్చి కేంద్రం నుంచి వైద్యశాఖ బడ్జెట్ పెంచండి, రాష్ట్ర ప్రభుత్వాలుగా మేము కూడా పెంచాలి, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం ఎంత పూర్ ఉన్నామనే దానికి మనకు చక్కటి గుణపాఠం వచ్చిందని కూడా నేను చెప్పిన అధ్యక్ష, మనం అందరం అంగీకరించాలి, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఏ పార్టీలో చక్కదనం ఉంది అధ్యక్ష, ఏ రాష్ట్రంలో చక్కదనం ఉంది, ప్రీతి సుడాన్ గారు సార్, ప్రీతి సుడాన్ మన క్యాడర్ ఐఏఎస్ ఆఫీసరే, ఫస్ట్ వీడియో కాన్ఫరెన్స్ విత్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్,
ఆల్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు. ఆమె ఓపెన్గా అడ్మిట్ చేసింది అధ్యక్ష, ఓపెన్గా మన దేశంలో పీపీఈ కిట్లు లేవు, అది కుట్టే బట్ట కూడా మన దగ్గర లేదు, అది కూడా మనం చైనా మీదనే ఆధారపడినాము. మేము నిన్న మొన్న టెక్స్టైల్ మిల్స్ ఇంకా అందరిని పిలిచి మాట్లాడినాము, ఒక వారం 10 రోజుల లోపల వాళ్ళు ప్రయత్నం చేస్తామన్నారు. అప్పుడు కానీ ఏమైనా కొన్ని పీపీఈ కిట్లు రాష్ట్రాల వారిగా ఇస్తాం. ఇది ఇనీషియల్ స్టేజ్ అధ్యక్ష. దాంట్లో అందరికన్నా ముందు అయ్యా ఇది మన దేశంలో పుట్టలేదు జబ్బు, ఇది విదేశాలలో పుట్టింది, ఫస్ట్ మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ స్టాప్ చేయండి అని అడిగిన మొట్టమొదటి ముఖ్యమంత్రి నేనే అధ్యక్ష. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ స్టాప్ చేయండి, ఇంటర్నేషనల్ పోర్ట్స్ అన్ని మూసేయండి అని చెప్పి మొట్టమొదటి చెప్పిన అధ్యక్ష. సరే, ప్రయత్నం ఎవరు చేయాల్సింది వాళ్ళు చేసినాం, ఇవాళ యథాశక్తి భావించిన శక్తి ప్రకారం చేసినాం. దీనిలో ఒకటి స్పష్టంగా నేను మనవి చేస్తాను అధ్యక్ష, మందులు దీనికి ఇదే విధంగా పలాని మందు అని ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు, ప్రజల అయోమయం పాపం. మధ్యలో నేను ఒకరోజు ఈ మధ్య ఒక 1.5 మంత్ బ్యాక్ మాట్లాడుతూ ఉంటే మహబూబ్నగర్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, తర్వాత ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళు వెళ్ళి మాట్లాడుతాను, అసలు ఏం జరుగుతూ ఉంది పరిస్థితి ఏంటంటే, ఈ రెమ్డెసివిర్ కానీ ఇంకో కానీ కొన్ని మందులు స్టాక్ బెంచ్ అని అంటే ఇమీడియట్ గంటల లోపల వైద్యశాఖ అధికారులందరినీ పిలిపించి మాట్లాడి స్పెషల్గా మళ్ళీ దానికి అప్పటికప్పుడు డబ్బులు మంజూరు చేసి టాప్ ప్రయారిటీ తీసుకొని దయచేసి ఎన్ని కావాలని దాన్ని సప్లై పెట్టండి. ఎందుకంటే అధ్యక్ష, అది నిజంగా మందు పనిచేస్తుందా చేయదా అది వేరు, చేస్తుంది అనే ప్రచారం ఉన్నప్పుడు మానసిక స్థైర్యం అనేది పెంచుతుంది పేషెంట్ల లోపల, భయంతోనే దీనిలో ఎక్కువ మంది చచ్చిపోతుంటారు కాబట్టి అందుబాటులో పెట్టమని చెప్పిన. టిమ్స్ అనేది ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేస్ట్ బట్టి ఉంటే దాన్ని తయారు చేసినాం అధ్యక్ష, అది అందరి కళ్ళ ముందే ఉంది. ఇప్పుడు 1500 పడకలు తెచ్చినాం. అంతకుముందు ఆక్సిజనే ఉండదు అధ్యక్ష బెడ్ల కాడ, బట్టి విక్రమార్క గారు చాలా బాగా చెప్పినారు, సంతోషం వారు చెప్పినంతా మేము విన్నాం, చాలా గొప్పగా చెప్పినారు వారు. మరి ఈ ఆక్సిజన్ బెడ్ లేని బెడ్లన్నీ మాకు వారసత్వంలో వారి నుంచి వచ్చినాయి అధ్యక్ష, ఉస్మానియా హాస్పిటల్ వారి నుంచే వారసత్వంలో వచ్చింది మాకు, పెట్టినా ఉండండి ఉండండి వినాలి కదండి, మేము విన్నాం కదండి, మేము విన్నాం కదా బట్టి గారు, మేము విన్నాం కదా, యూ షుడ్ బి ఫేర్ అధ్యక్ష. ఇవన్నీ మాకు ఎక్కడి నుంచి వచ్చినాయండి, మాకు మేమే ఇప్పుడు క్రియేట్ చేసినాం, అవ్వాల 50 ఏళ్ళు 60 ఏళ్ళు వాళ్ళే కదా అధ్యక్ష, వాళ్ళ నుంచే ఇవన్నీ వచ్చినాయి. ఈ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారతదేశమే చాలా వెనుకబడింది, వాళ్ళతో పాటు మీరు కూడా ఈ రాష్ట్రాన్ని అట్లే ఉంచినారు, మీ నుంచి వారసత్వంగా మాకు వచ్చింది ఈ దరిద్రం అంతా. ఇది డెఫినెట్గా మీరు లాస్ట్లో చెప్పిన మాట చాలా బాగుంది, బడ్జెట్లు పెంచాలి, 100% హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ కావాలి అధ్యక్ష, 100% కావాలి. రాష్ట్రాలు చేయాల్సిందే, కేంద్రాలు చేయాల్సిందే, గతంలో జరిగిన తప్పులను మనందరం కలిసి వాటిని రెక్టిఫై చేయాల్సిందే. కానీ ఒక్క టీఆర్ఎస్ఏ చేసినట్టు మాట్లాడు కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను ఒక్కటే ఒక మాట మనవి చేస్తా ఉన్నా, ఐసీఎంఆర్ కూడా చాలా మాటలు మార్చింది అధ్యక్ష, అదేదో టెస్టింగ్ కిట్ పంపించారు, తెల్లాటాలకు వద్దని బంద్ చేయమని చెప్పారు, ఇట్లా అనేక రకాలుగా కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తారు. ఈ మధ్యనే కొంత స్థిమితపడి ఒక పద్ధతిలో ఇవ పలాని మందు కొంత పనిచేస్తుంది, పలాని దాంతో కొంత ఉపశమనం ఉంటుంది, వ్యాధి లక్షణాలు ఇట్లా ఉంటాయి అని కొత్త వైద్యులు కూడా అర్థమవుతూ ఉంది. దీనిలో అధ్యక్ష మేము గొప్ప చేసామని డబ్బా కొట్టుకునే పరిస్థితి కాదు, ఎంత చేసినా ఇటువంటి విపత్కర పరిస్థితులు తక్కువనే ఉంటుంది. ప్రతిపక్షాలు కలుస్తామన్నారు, కలవలేదు, డెఫినెట్గా కలవం అధ్యక్ష, కలవం నేను చెప్తాను, శాసనసభలో చెప్తాను. ఎందుకంటే ప్రతిపక్షం అంత హుందాగా అంత గౌరవంగా అంత పద్ధతిగా వ్యవహరిస్తేనేమో కలిసి వ్యవహారం చేయొచ్చు, పోతున్న బయలుదేరుడే మనం ఇక భాషను మొదలుపెట్టుకుని తిట్టుకుని పోడుతుంది, అంతే మనం ప్రీఎంప్ట్ చేస్తుంది, ఏ ఉద్దేశంతో ఉన్నామో బయటగతంగా చెప్తాను ఉంటుంది బదారులలో. ఇంకేం కలుగుతారు అధ్యక్ష, ఒక ఆల్రెడీ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్తో ఉన్న వాళ్లకు ఏం చెప్తాం అధ్యక్ష. నేను ఇంకో మాట చెప్తాను, అందరికన్నా ఎక్కువ స్పందించినటువంటిది నేనే, అందరికన్నా ఎక్కువ స్టెప్ తీసుకున్న కూడా నేనే. ఒక సమయంలో అధ్యక్ష నా ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ప్రజలు వెయిట్ చేసేది, అంత సిచ్యువేషన్ తీసుకొని పోయినా, అంత వెల్ఫేర్ మెజర్ తీసుకున్నాం, ఆరోగ్యపరంగా కానీ ఎమర్జెన్సీ విషయంలో కానీ పేదలను ఆదుకునే విషయంలో కానీ 2 లక్షల పైచీలకు వలస కార్మికులను వాళ్ళ ఇళ్లకు పంపించే విషయంలో కానీ అనేక చర్యలు తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి పెట్టాం మేము, రైలు ఛార్జీలు మీరే పెట్టుకున్నట్టు కూడా విపత్కర పరిస్థితులు ఉండి కూడా మనమే పెట్టుకున్నాం అధ్యక్ష, వాళ్ళకు అరటి పండ్లు అన్నం ఇళ్ళ చేరేదాకా వాళ్ళ ఊరు చేరేదాకా కూడా మనమే ఇచ్చి పంపించినాం. ఇక్కడున్న పేదలకు బియ్యం అడిషన్లకు ఇచ్చినాం, డబ్బులు అడిషన్లకు ఇచ్చినాం, పెన్షన్లు కొనసాగించినాం, ఇవన్నీ కూడా చేసినాం. దీంతోపాటు పీపీ కిట్ సమకూర్చుకున్నాం, N95 మాస్క్ సమకూర్చుకున్నాం, లక్షల సంఖ్యలో
సర్ప్లస్ ఉండే విధంగా వెంటిలేటర్స్ కూడా అవసరానికి మించి సమకూర్చుకున్నాం అధ్యక్ష. అంతకుముందు అసలు ఉండేటి కావు, నేమ్ సేక్ ఎక్కడో ప్రైవేట్ హాస్పిటల్ రెండో మూడో నాలుగో ఉండేటి తప్ప గవర్నమెంట్లో అసలు ఉండే అధ్యక్ష. ఎక్కడో మన నిమ్స్లో కొన్ని చోట్ల మాత్రమే ఉండేటి, అదంతా కూడా మాకు వారసత్వంలో వచ్చింది అధ్యక్ష. ఆ వెంటిలేటర్లు లేనితనము, కిట్లు లేనితనము, ఇదంతా ఇక్కడికి వెళ్ళొచ్చింది అధ్యక్ష. నేను ఎవరినో బ్లేమ్ చేయమనడం కాదు, ఆక్సిజన్ బెడ్స్ అయితే అసలు లేవు. ఈరోజు మేము 100% ఆక్సిజన్ బెడ్లు పెట్టామని చెప్పి గాంధీలో కావచ్చు, ఉస్మానియా అంటే దాని రకరకాలు నడుస్తూ ఉంది, టీమ్స్లో కావచ్చు, ఇంకా ఇతర అనేక ఆసుపత్రులలో కావచ్చు, జిల్లా హాస్పిటల్స్లో కావచ్చు. నేనే స్వయంగా చెప్పిన అధ్యక్ష, అన్ని బెడ్స్కి హాస్పిటల్లో ఆక్సిజన్ సరిపడా పెట్టండి, ముందరికైనా సరే ఇది మనకు ఉపయోగపడేస్తే నష్టం వచ్చేది ఏం లేదని చెప్పినాం. నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా, బట్టి విక్రమార్క గారు చెప్పిన దానిలో కొన్ని విషయాలు చెప్పినారు. ఎస్, ముందు నుంచి అధ్యక్ష ఈ దేశంలో నేను వ్యతిరేకించను. ప్రైవేట్ హాస్పిటల్ లూటీ చేస్తాయి అని చెప్పిన అధ్యక్షను నేను యాంటిసిపేట్ చేసి వాళ్ళ టెండెన్సీ అట్లా ఉంది కాబట్టి లూటీ చేసే ప్రమాదం ఉంది కాబట్టి గవర్నమెంట్ని పెట్టుకొని గవర్నమెంట్ ఎంత డబ్బు అయినా పెడదామని చెప్పిన అధ్యక్ష. కానీ మాకు సంబంధం లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఐసీఎంఆర్ అనే పేరిట ఒక 10-15 దవాఖానలకు లైసెన్స్ ఇచ్చి పరిశీలన అధ్యక్ష. మేము ఆపినాం చాలా రోజులు, పర్మిట్ చేయలే వాళ్ళం, మీరు చేయవద్దు అని చెప్పినాం, దోపిడి చేస్తారని చెప్పినాం. సెంట్రల్ గవర్నమెంట్ దానికి బాధ్యత అధ్యక్ష. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కదా అని మరి ఎవరో పోయిన పుణ్యాత్ములు కానీ హైకోర్టుకు పోతారు అధ్యక్ష. హైకోర్టు ఉత్తర్వులు ఇస్తుంది స్పష్టంగా, అఫోర్డబుల్ వాళ్ళు పోతారు, మీకేం అబ్జెక్షను పంపించండి, కోర్టు ఉత్తర్వులు ఏం చేస్తాం అధ్యక్ష. అనేక మాసాలు మేము ఆపినాం, నేనే ఆపిన, తెలుసు రాష్ట్రానికి తెలుసు ప్రజలకు తెలుసు. కానీ హైకోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత మజబూరైపోయి మేము ఇచ్చేసినాం. ఇచ్చేసిన తర్వాత కేసీఆర్ ఏం చెప్పిండో అదే జరిగింది అధ్యక్ష, ఎగ్జాక్ట్గా అదే దోపిడీ ప్రారంభమైంది. గతంలో ఇట్లా ఉంటేనే అవసరం లేని సిజేరియన్ ఆఫీసర్లు చేస్తేనే మహిళల యొక్క బతుకు జడగొడితేనే అవసరం లేని పిచ్చికత్తలను చేస్తే అనేకమైన డబ్బు ఖర్చు పెట్టి అలా కేసీఆర్ కిట్లను తెచ్చినాం అధ్యక్ష, పెద్ద పెద్ద బతికిపోయింది. దాంతో మాకేదో కన్సర్న్ లేనట్టు చెప్తే ఎట్లా, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి కేసీఆర్ కిట్లాంటి పథకం, అట్లాంటి పథకం తెచ్చి ఆ సిజేరియన్ ఆపరేషన్లు ఆ దిక్కుమాలిన ఆపరేషన్లు జరగకుండా దోపిడీ జరగకుండా ప్రజలను మేము కాపాడినాం. అది ప్రజలందరూ ఉంది, ఇలా మార్టాలిటీ మదర్ మార్టాలిటీ రేటు తగ్గింది, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు తగ్గింది, కేంద్ర ప్రభుత్వమే ఆ ఫిగర్స్ డిక్లేర్ చేస్తూ ఉంది. అవన్నీ మేము డబ్బా కొట్టుకుంటున్నాం అధ్యక్ష, మేము తగ్గించలేదా, పేదల మీద భారం పోలేదా, నేను మాట్లాడే మాటలు పేదలు వింటలేరా అధ్యక్ష. చేయగలిగినంతలో ఉన్నంతలో మేము అన్ని ప్రయత్నాలు చేసినాం, కరోనా విషయంలో కూడా అన్ని రకాలుగా చేసినాం. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం ఏ పేదలను ఆదుకోవడానికి కానీ ఇంకో రకం కానీ. అవసరం అనుకుంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు, ప్రజాప్రతినిధుల జీతాలు కట్ చేసినాం అధ్యక్ష, 60% శాలరీస్ కట్ చేసి కూడా ఆ డబ్బులు పేదల కోసం వాడినాం. సంక్షేమం ఆపలే, పెన్షన్లు ఆపలే, పేదలు దెబ్బకు తినకూడదని అగ్రికల్చర్ విషయాలను రైతుల కోసం ఉన్న స్కీమ్లు ఆపలే, సమాజాన్ని కాపాడుకుంటూ వచ్చినాం. ఆ విధంగా ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేసినాం. మందులు ఇప్పుడు ఎన్ని కావాలనో బట్టి విక్రమార్క గారు మీరు పోయినప్పుడు ఏముందో కానీ ఇప్పుడు అన్ని రకాల మందులు అన్ని హాస్పిటళ్ళలో 100% పెట్టినాం అధ్యక్ష. అపార్ట్ ఫ్రమ్ దిస్ అధ్యక్ష ఇవన్నీ పోను, ఇనీషియల్ స్టేజెస్లో ముఖ్యమంత్రి గారు గాంధీ దవాఖానకు పోలేదు, ఒక ఊరికి పోలేదు. నేను ఎక్కడెక్కడ పోయినా నాకు తెలుసు అధ్యక్ష, డబ్బా కొట్టుకుని మాకు రాదు. నేను కొన్ని గంటలు ఇనీషియల్ కరోనా వచ్చిన సమయంలో కొన్ని 100 గంటలు దీని మీద స్పెండ్ చేసి రాత్రులు నిద్ర లేకుండా కూడా స్పెండ్ చేసి అసలు ఏం జరుగుతూ ఉంది, మనం ఏం చేయాలి, మనం ఏమైనా చేస్తే ఏమైనా చేయగలుగుతామా, నిజంగా మన చేతులు ఏమైనా ఉందా అని అనేక ప్రయత్నాలు చేసినాం. దీనికోసం ఫైనాన్స్ సెక్రటరీ నేను పర్సనల్గా పిలిచి ఎన్ని డబ్బులు మీ దగ్గర ఉన్నాయి, ఇంకా ఏం ఉత్పాదం వస్తుందో, ఇంకేం సిచ్యువేషన్ వస్తుందో, ఏం ఎదుర్కోవాలని చెప్పి డబ్బులు ఒక 3-4,000 కోట్లు రిజర్వ్లో పెట్టించిన అధ్యక్ష, కొన్ని ఇతర ఖర్చులు ఆపుకొని. ఆరోగ్య శాఖ మంత్రి గారు కాలికి బట్టగట్టకుండా ఆయన తిరిగి మొత్తం ప్రైవేట్ మెడికల్ కాలేజీల హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, దాదాపు ఒక 20,000 బెడ్స్ ఎప్పుడు కావాలన్నా సరే రెడీగా పెట్టే విధంగా తయారు చేసినాం అధ్యక్ష. 100,000 మందికి కరోనా ఏకకాలంలో వచ్చినా ఆదుకునే విధంగా పెట్టినాం. బట్టి విక్రమార్క ఒక మాట చెప్పినారు, అసలు నేను ఇనీషియల్ స్టేజ్లో ఎవరిని బయటికి పంపకండి అని చెప్పినాం. ఒక్కరికి వస్తే వాళ్ళ బంధువులు బలగం మొత్తం అంతా కూడా పట్టుకొచ్చి ట్రీట్మెంట్ చేసినాం. ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళం కూడా వాడినాం అధ్యక్ష, ఓన్లీ వైద్య సిబ్బందిని కాదు. అహోరాత్రాలు పాపం గ్రామాలలో ఉండేటువంటి వర్కర్స్ కాడి నుంచి, ఆశా వర్కర్స్ కాడి నుంచి, ఏఎన్ఎంల కాడి నుంచి అందరూ కూడా పనిచేసారు వాళ్ళు. విశ్వ ప్రయత్నాలు చేసినాం, ఎన్ని ఏమైనా చేసినాం. అయితే ఏం చేస్తాం అధ్యక్ష, ఒక ఉత్పాతం వస్తే
ఉత్పాతం వస్తే ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ఒక యాజమాన్య బాధ్యతలు ఉన్న ప్రభుత్వంగా బెంబేలెత్తించి ఇంకో 10 మంది సస్పెండెడ్ చేస్తారా లేకపోతే ధైర్యం చెప్తారా ఏది కర్తవ్యం అధ్యక్ష గవర్నమెంట్ కర్తవ్యం ఏంది ఏది వచ్చినా మేము ఆదుకుంటాం మేము ఉంటాం డోంట్ వరీ అని చెప్తాం తప్ప అయ్యో నా చేతిలో ఏం లేదు నీ చేతిలో ఏం లేదు మందు లేదు కాబట్టి మీరంత పరిశానంగానే వాళ్ళని చెప్తారా అధ్యక్ష ఆ సిచ్యువేషన్ అట్లా ప్రొజెక్ట్ చేస్తారా ఏ బాధ్యత గల ప్రభుత్వం కూడా చేయదు కాబట్టి మేము హాస్యాస్పదంగా చేసిన బట్టి విక్రమార్కన్నా మీరు కరెక్ట్ చేసుకోవాలండి మేమేం హాస్యాస్పదం చేయలేదు వీఆర్ మోర్ కన్సర్న్ దాన్ యూ మేము కన్సర్న్ లేమనే మాట బిల్కుల్ కరెక్ట్ కాదు 100% చేసినాం ఇంక వారు ఎందుకంటే అధ్యక్ష ప్రతిపక్షం కదా ఏదో బదనం నెట్టాలి బయట అదే మాట్లాడుతున్నారు అధ్యక్ష వైన్ షాప్స్ ఒక తెలంగాణలో తెలిసినారని ఇండియాలో పంజాబ్లో కూడా తెలిసింది కదనండి రాజస్థాన్లో తెలిసింది కదండి మీ గవర్నమెంట్లో వర్దిల్తున్నాయి కదా అక్కడ మరి అక్కడ ఏం తెలిసిందండి ఆడో పాలసీ ఈడో పాలసా అంటే అధ్యక్ష కరోనాతోనే 100% బడ్జెట్ పోయింది జీరో నిల్ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రిలీజ్ చేయదు వచ్చే కొద్దిపాటు అధ్యక్ష ఏం ఏం ఏమి అధ్యక్ష ఏప్రిల్ మాసంలో ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ వచ్చినాయి అధ్యక్ష ఇన్ ది ప్లేస్ ఆఫ్ 15,000 crores నేను పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినా మేము దాచిపెట్టలే ప్రజలకు చెప్పినాం అద్భుతంగా చెప్పినాం చెప్పి ఈ విధంగా చేసుకుందామని కూడా చెప్పినాం అవసరమైతే కొన్ని అప్పులు ఎక్కువనే తెచ్చినాం ఆ విధంగా పోయినాం అధ్యక్ష మేము ఏ ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయగలుగుతుందో ఆరోగ్య శాఖ ఏం ప్రయత్నం చేయగలుగుతుందో అన్ని రకాల ప్రయత్నాలు చేసినాం ప్రజలకు కూడా అన్ని రకాలుగా అప్పీల్ చేసినాం దాని తదనంతరం మొదటి స్టేజ్లో 100% ఎవరిని ఇంటికి పంపించలేదు అధ్యక్ష రిచ్ కానీ పూర్ కానీ అందరినీ పెట్టినాం హోమ్ క్వారంటైన్కి పంపే దశలో నేనే స్వయంగా చెప్పినాను చాలామంది ఇబ్బంది పెట్టింది అధ్యక్ష మేము పోతామండి మా ఇల్లు పెద్దగా ఉందండి మాకు అటాచ్ బాత్రూమ్ ఉందండి నేను ఒక్కనే ఉంటానండి అని బతిమాలితే అనేక మంది రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఒక లెవెల్ పీపుల్కి ఒక స్టేజ్లో ఒక లెవెల్ పీపుల్కి అలో చేయండి వాళ్ళు అంతగానో చెప్తున్నారు కదా ఢిల్లీకి సంప్రదించి ఇతర రాష్ట్రాలకు సంప్రదించి మహారాష్ట్రకు సంప్రదించి వాళ్ళు ఏం ఫాలో అవుతుందో కనుక్కొని లిమిటెడ్ పీపుల్నే మొట్టమొదటి వదిలిన అధ్యక్ష దాని తర్వాత డెత్ల విషయంలో చాలా బాధ ఉండే అధ్యక్ష ఎందుకంటే ఇట్లాంటివి వచ్చినప్పుడు నిజంగా వ్యాధి కంటే భయంతో ఎక్కువ మంది చచ్చిపోతూ ఉంటారు కలరా సందర్భంలో ప్లేగు సందర్భంలో సమాజం చూసింది ఆ భయం ప్రబలకుండా ఉండాలని చెప్పి ప్రయత్నాలు చేసినాం అందులో అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వం గొప్పగా పనిచేసింది కాబట్టే అవసరాలు తీర్చింది కాబట్టే మరణాల సంఖ్యలో మనం చాలా లో ఉన్నాం అధ్యక్ష జాతీయ స్థాయి కంటే ఇంకా అనేక రాష్ట్రాల కంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కంటే బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే చాలా తక్కువ ఉన్నాం దాన్ని కూడా తప్పులు మాట్లాడతారు అధ్యక్ష చచ్చిపోయింది దాచిపెట్టాలా అధ్యక్షుడన్న దాచిపెట్టగలుగుతామా సావును దాచిపెట్టగలుగుతామా ఈ దేశంలో సాధ్యమవుతుందా కొడుకులు ఉంటారు బిడ్డలు ఉంటారు బంధువులు ఉంటారు గ్రామం ఉంటుంది ఆయన ఉన్న బస్తీ ఉంటుంది అంత రోధిస్తారు బంధువులు వస్తారు ఇది దీన్ని కూడా రాజకీయం అధ్యక్ష సావులలో కూడా ఇంత ఇంత ఈ విధంగా మాట్లాడితే ప్రతిపక్షం ప్రతిపక్షమేనా ప్రతిపక్ష స్థాయి అనేది మరణాల మీద కూడా అబద్ధాలు మాట్లాడుతున్నా ప్రభుత్వం దాచిపెడుతుందా అట్లా మాట్లాడింది అధ్యక్ష ఇక బట్టి విక్రమార్క గారు అన్నారు నేను మొత్తం తిరిగినా ఒక మీరే తిరిగినారని మేము తిరగలేదు హాయిగా మేము తిరగలే ఏమంటే నాకు అర్థం కాదు మస్తు బోలెడు మంది మా ఎమ్మెల్యేలు బారిన పడ్డారు పైల శేఖర్ రెడ్డి గారు భువనగిరిలో బ్రహ్మాండమైన ఐసోలేషన్ వార్డు పెట్టించారు నర్సంపేటలో సురేష్ రెడ్డి గారు పెట్టించారు అనేక లక్షల లక్షల పాకెట్లు పంచినాము అనేక మంది పేదలను ఆదుకున్నాము క్యాంపులు పెట్టినాము భోజనాలు పెట్టినాము యాజ్ ఇఫ్ వీఆర్ నాట్ ఎమ్మెల్యేస్ యాజ్ ఇఫ్ వీఆర్ అన్కన్సర్న్డ్ ఓన్లీ మేమే తిరిగినట్టు మేము తిరుగుతలేమా మేము సమాజంలో లేమా మినిస్టర్లు పోయినరు నిన్న కాక మొన్న వరదలకు పోతే వరంగల్లో కూడా ఎంజీఎం హాస్పిటల్ పోయి కరోనా వాడికిపోయి మాట్లాడి చచ్చినారు ఇవన్నీ చేస్తలేమా మేము మేము ఏదో చేయనట్టు పట్టించుకోనట్టు ఇవి కరెక్ట్ కాదు అధ్యక్ష ఇది మొత్తం ప్రపంచానికి వచ్చిన విపత్తు మొత్తం దేశానికి వచ్చిన విపత్తు ప్రత్యేకంగా తెలంగాణకు వచ్చింది కాదు ఇట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది కాదు ఇదేదో సందు దొరికింది కదా దీనిలేదో కొంత మనం గవర్నమెంట్ని వీక్ చేద్దామని ఒక దుర్బుద్ధితోని ప్రతిపక్షాలు మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాయి అధ్యక్ష మేము నిశ్చితంగా గమనిస్తున్నాం ఎస్ ఐ మన్ రికార్డ్ ఐఎమ్ టెలింగ్ నిశ్చితంగా మేము గమనిస్తున్నాం సార్ వీళ్ళ వైఖరి గమనించే వీళ్ళతో మాట్లాడి కూడా లాభం లేదు అనే పద్ధతిలో ఊరుకున్నాం ఈ రోజుకైనా నేను ఒకటే మాట మనం చేస్తున్నా అధ్యక్ష ప్రభుత్వం శక్తి వంచన లేకుండా అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తుంది అన్ని రకాలుగా ఆక్సిజన్ బెడ్లు పెంచినాం వెంటిలేటర్లు పెంచినాం పీపీ కిట్లు పెంచినాం అన్ని రకాల మందులు అన్ని ఆసుపత్రులలో సిద్ధంగా ఉంచినాం ఇంకా 10,000 crores అయినా సరే ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది
ప్రజలను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా దయచేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మిమ్మల్ని మీరే రక్షించుకోవాలని గతంలో టీవీలలో చెప్పిన ఈరోజు కూడా ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాలి. అదే మనకు శ్రీరామ రక్ష. ఈ కరోనా జల్ది పోవాలని, దరిద్రం పోవాలని భగవంతుని ప్రార్థిద్దాం. దయచేసి ప్రజలు అతి జాగ్రత్తలు తీసుకొని ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. ముఖ్యంగా వృద్ధులు, పెద్ద మనుషులు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్త వహించాలి. ఆ రకంగా ముందుకోవాలి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంది. ఎవరికున్న టెస్టులు కూడా ఇలా విపరీతంగా పెంచినాం. దేశ సగటును కూడా మించిపోయినాం. చాలా రాష్ట్రాల కన్నా ముందు పోతా ఉన్నాం. ఇంకా ఎంతమంది కావాలని టెస్టులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇంకా ఏ విధంగా దాన్ని ఇంకా పెంచవచ్చో కూడా ఆలోచిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికీ మన నియంత్రణలో ఉంది అధ్యక్ష. మన చేయి దాటి ఏదో పరిగెత్తిపోయేంత ఆగమాగం కాలే. చాలా రాష్ట్రాల కన్నా బెటర్ ఉన్నాం. మరణాల విషయంలో బెటర్ ఉన్నాం. రికవరీ రేట్లో చాలా బాగున్నాం. కాబట్టి మనం ఏదో గందరగోళ పడిపోయిన పరిచయం అయిపోయేంత పరిస్థితి లేదు. ఈ వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు పట్టుకొని మీరు ఎవ్వరు కన్ఫ్యూజ్ కావద్దు. కేసీఆర్ బతికే ఉన్నాడు, ఏం కాదు, కానియాడు. కాబట్టి అనవసరంగా రాజకీయాల కోసం చెప్పడంలో మాటలలో పడి ప్రజలు ఆగం కావద్దని ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రాజకీయాల కోసం వాళ్ళు మాట్లాడచ్చు కాక, కానీ ఎవరెవరు ఏం చేస్తున్నారో అందరికి తెలుసు. మందులు ఏం అందుబాటులో ఉన్నా కూడా ప్రజలకు తెలుసు. ఇంకా ఎవరికి ఏ రకమైన ఆపద ఉన్నా, మంచి ఉన్నా, తప్పకుండా వాళ్ళని ఆదుకుంటాం. డబ్బులు ప్రభుత్వ పరంగా ఖర్చు పెడతాం. ఆ రకంగా ముందుకోతాం అధ్యక్ష. భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో చెప్పినాం, ప్రైమ్ మినిస్టర్కి ముఖం మీద చెప్పిన అధ్యక్షుడు సాటుకు చెప్పలేదు. వాళ్ళకు తెలుస్తుందా తెలియదా మరి వాళ్ళ విజ్ఞత? ఆయుష్మాన్ భారత్ అది ఎందుకు పనికిరాదు అధ్యక్ష? మన ఆరోగ్యశ్రీ కింద, మన ఆరోగ్యశ్రీ కింద ఎందుకు పనికిరాదు? నష్టం వస్తుంది దాంతో. మనం ఇచ్చే కవరేజ్ దానిలో ఏ మూల కూడా రాదు. ఇదే టేబుల్ కాడ నిలబడి చెప్పిన అధ్యక్ష నేను. ఆరోగ్యశ్రీ పథకం కూడా మేము తెచ్చింది కాదు అధ్యక్ష. ఆరోగ్యశ్రీ నేను ఇయ్యలే. నేను తీసుకురాలే స్కీమ్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంటే తెచ్చింది. ఏదైనా చెప్తే నిజాయితీ ఉండాలి అధ్యక్ష. మేము చెప్తాం అట్లా. ఆ స్కీమ్ తెచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. 108 అనే అంబులెన్స్ తెచ్చింది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. మేము చెప్తాం అధ్యక్ష, మాకు నిజాయితీ ఉంది. అది మంచి స్కీమ్ అని చెప్పి దాన్ని నేను కొనసాగిస్తా ఉన్నా అధ్యక్ష. పేరు కూడా మార్చలే. మేము దాని పేరు కూడా మార్చు. మాకు ఆ పిచ్చి బేసిజాలు లేవు. వాట్ ఎవర్ హ్యాస్ బీన్ డన్ గుడ్ బై ది ప్రీవియస్ గవర్నమెంట్స్ వీ అప్రిషియేట్ అండ్ వీ అడాప్ట్. మాకు సిన్సియారిటీ ఉంది, ఆ హ్యూమిలిటీ ఉంది. మీలాగా ప్రతిదాన్ని రాజకీయం చేసి ప్రతిదాన్ని ఎంత గందరగోళం చేద్దాం మేము అనుకోం. మేము అంత చీప్గా ఆలోచించాం. ఆ స్కీమ్ బాగుందనే దాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. 100% మంచిగా ఉంది, కొనసాగిస్తూ ఉన్నాం. ఇంతకుముందు బట్టి విక్రమార్కరావు మాట చెప్పినారు. వారు మాట్లాడుకుంటూ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చారు. మేము ఆయుష్మాన్ భారత్ అంటే మేము టేకప్ చెయ్యం. ఆయుష్మాన్ భారత్ కంటే మాది ఎన్నో రెట్లు బాగుంది అని చెప్పినాం అధ్యక్ష. గవర్నర్ గారిని కలిసినప్పుడు నేను స్పష్టంగా చెప్పినాను, ఆయుష్మాన్ భారత్ ప్లస్ ఇది కలిపి వాడుతున్నారు. నేను చెప్పిన అమ్మ, ఒకవేళ కేంద్రం దానికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితి అయితే మేము కూడా వాడతాం, మాకేం డబ్బులు ఎక్కువ కాదు, అట్లా అనుమతిస్తే ఆ డబ్బులు కూడా తీసుకొని ప్రజల కోసం వాడతామని చెప్పినాం. వీఆర్ రెడీ, మాకేం బేసిజాలు లేవు. కానీ అది మొత్తం ఏం మీరు తీసుకోవాలి, మాదే సుపీరియర్ ఉంది అని బీజేపీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష. మీ ఆయుష్మాన్ భారత్ రాయసింగ్ గారు ఇన్ఫీరియర్ ఉంది ఆరోగ్యశ్రీ కంటే. ఆరోగ్యశ్రీ అంత పటిష్టంగా లేదు, ఆరోగ్యశ్రీకి ఉన్న కవరేజ్ దానికి లేదు. కాబట్టి అదేందో గొప్పది అని మీరు చెప్పుకొని మీరే అభాస్పాలు అవుతారు. ఇప్పటికైనా బంద్ చేయండి, ఆర్గ్యుమెంట్ మీకు మంచిది. రెండవది అధ్యక్ష, బట్టి విక్రమార్క గారు ఒక మాట అన్నారు, దీని కరోనాను ఆరోగ్యశ్రీలు తెచ్చి పేదలను ఆదుకోవాలన్నారు. తప్పకుండా ఆ విషయాన్ని నేనే టాప్ లెవెల్ మీటింగ్ పిలిచి నేను పరిశీలిస్తా. అది మంచి సలహానే. పేదలను ఆదుకోవడంలో మేము ఎప్పుడు ముందే ఉంటాం అధ్యక్ష. మా ప్రభుత్వం చేసినంత సంక్షేమం ఇండియాలో ఏ ప్రభుత్వం చేయది అలా, అందరికి తెలుసు ఆ విషయం. కాబట్టి చాలామందికి అనుమానం ఉండే, ప్రతిపక్షాలు కూడా కొన్ని గోతకాడ కూర్చునే కాసుకొని పెన్షన్లు కూడా కట్ చేస్తారేమో అది గోల చేద్దామని అభిప్రాయం ఉండే. మేము కట్ చేయలేదు అధ్యక్ష. చాలా ఖర్చులు బంద్ చేసినాం, ఇతరులు బంద్ చేసినాం, కానీ పేదలకు మాత్రం దెబ్బ తలగనియలే, రైతులకు దెబ్బ తలగనియలే అధ్యక్ష. మేము సమాజం పట్ల మాకున్న కన్సర్న్కు ఒకటే ఒక మాట చెప్తా, కరోనా వస్తే ఈ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులు పండించిన మొత్తం ధాన్యం కొనలే అధ్యక్ష. ఒకటే ఒక తెలంగాణ ప్రభుత్వం ఎంటైర్ ప్రొడ్యూస్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వాజ్ పర్చేస్డ్ బై ది గవర్నమెంట్. కొన్ని పనికి మాలనైనా కొన్నాం అధ్యక్ష. మా జుక్కల్ ఎమ్మెల్యే గారు, మా నారాయణకేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు, షిండే గారు సార్ అన్ని కొన్నారు. మా దగ్గర పచ్చజొన్నల్ని కొనాలి. నేనన్నా పచ్చజొన్నలు ఏం చేయాలన్నా కొని, నువ్వేం చేస్తావు మాకు తెలియదు సార్ కొనాలి.
కొన్నాం అధ్యక్ష, పొద్దుతిరుగుడు కొన్నాం, మక్కలు కొన్నాం, ధాన్యం వరిధాన్యం కొన్నాం, ఒక్క గింజ కూడా లేకుండా అధ్యక్ష. ఇంకోటి సమాజం పట్ల మాకు కన్సర్న్ లేదు అధ్యక్ష, వీళ్ళకే ఉన్నదా? ఎక్కడ కూడా మండి అని ప్రధానమంత్రి చెప్తే నేను వ్యతిరేకించిన అధ్యక్ష, వీడియో కాన్ఫరెన్స్లో మండీస్ బంద్ కర్నా చాయే అని చెప్పిన నేను. ఎందుకంటే ఆడ వచ్చి జనమంతా ఒక్కడ రైతులు గుమగుడితే మార్కెట్ కమిటీలకు వస్తే ఇబ్బడి ముబ్బడిగా ఇబ్బందులు అయితే అని చెప్పి వాళ్ళ ఊళ్ళలోనే ప్రతి విలేజ్లో ఎక్కడికక్కడ కొనుగోలు సెంటర్ పెట్టి రైతులను రానియలే, రైతుల ప్రాణాలు కాపాడే మేము. ఇదంతా లేదా చరిత్ర కరోనాలో? మేమేం చేయలేదా? మేము ప్రయత్నాలు చేయలేదా? దాదాపు 17,000 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినాం అధ్యక్ష. ఇలా మళ్ళీ ఈ ప్రతిపక్షమే మాట్లాడుతుంది అధ్యక్ష, మక్కలు కొన్నాము. మక్కలకి ఏంది అధ్యక్ష? ఇలా బీహార్ వాళ్ళు వచ్చి పోటీకి 1100 ఇచ్చిపోతా అంటుంది, ఇక్కడికి వచ్చి ఛత్తీస్గఢ్ వాళ్ళు వచ్చి 1200 ఇచ్చిపోతా అంటుంది. మేము కొన్నదేమో మినిమం సపోర్ట్ ప్రైస్ కొన్నాము, అది ఏమవుతుంది అధ్యక్ష? లాస్ రాదా గవర్నమెంట్కు? ఖచ్చితంగా 3-4 వేల కోట్ల లాస్ వస్తుంది. రైతుల కోసం ఈ డబ్బు పోయినా మంచిదే అని చెప్పి పోని మన పోల్ట్రీల కన్నా ఇచ్చుకుందాం, వాళ్ళు ఇచ్చే రేటు కన్నా ఇద్దామని చెప్పి కొన్నాం అధ్యక్ష. నష్టం ఈ కరోనా టైంలో గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోయినా ఇబ్బంది అవుతుందని చెప్పి ధాన్యం కొన్నాం. ఇవన్నీ లేవా ఆ ఫ్యాక్ట్స్? ఇక మేమేం చేయలేదు, మేము మాత్రం తిరిగి అది చేసినామంటే ఎట్లా? అది మా ఎమ్మెల్యేలు పనిచేయనట్టు, మా మంత్రులు పనిచేయనట్టు, మేము పనిచేయనట్టు, మేము పట్టించుకోనట్టు సమాజాన్ని ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. 100% మా శాసనసభ్యులు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, అందరు పనిచేస్తారు. వీళ్ళందరితో పాటు చాలా గొప్పమైన డాక్టర్లు పనిచేస్తారు, అందరు పనిచేస్తున్నారు. గ్రామస్థాయి నుంచి మొదలుకుంటే ఆరోగ్య వర్కర్ల నుంచి ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు అధ్యక్ష. అందరికన్నా ముందు ఇండియాలో హెల్త్ ఇన్సెంటివ్ ఇచ్చిన చీఫ్ మినిస్టర్ నేనే అధ్యక్ష. 10,000 రూపాయలు అదనపు జీతం ఇచ్చినాం, ఒక్క డాక్టర్లకు ఇయ్యలే, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చినాం. ఆ రోజు ఎవరెవరైతే దానిలో పనిచేసినారో కరోనాలో, ఎవరెవరైతే సాయం చేసినారో అందరు కూడా ఇచ్చినాం. ఆడ పనిచేసేటువంటి పోలీస్ వాళ్లకు మేము, వాళ్ళు కూడా భయపడ్డారు అధ్యక్ష. మాకు కూడా పీపీఈ కిట్లు ఉంటే తప్ప మేము హాస్పిటల్కి పోము, హాస్పిటల్ డ్యూటీ చేయం. వైద్యులతో సమానంగా అక్కడ పనిచేసే పోలీస్ సిబ్బంది కూడా పీపీఈ కిట్లు ఇచ్చినాం అధ్యక్ష. ఇవన్నీ అందరికి తెలుసు, తెలిసి కూడా ఇవన్నీ పక్కకు పెట్టి ఇదేం జరగనట్టు చేయడం అనేది కరెక్ట్ ఆరోపణ కాదు. ఎస్, సమాజానికి పీడ ఉంది, దేశానికి ఉంది, ప్రపంచానికి ఉంది, ఇది ఒక తెలంగాణకు ప్రత్యేకం కాదు. ఇట్లాంటి సందర్భంలో అపోజిషన్ పార్టీ కనుక ఉత్తమమైన సలహాలు ఇస్తే డెఫినెట్గా స్వీకరిస్తాం అధ్యక్ష. ఇప్పుడు మీరు చెప్పినారు 2-3 మాటలు, దాన్ని మేము తప్పకుండా స్వీకరిస్తామని చెప్పినా. పేదలను హోమ్ ఐసోలేషన్ పంపొద్దని చెప్పినారు. ఎస్, ఐ అగ్రీ, నిజంగానే ఆ బాధ వచ్చే ఆస్కారం ఉంటుంది, స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఏం పోతుంది? పోతే 500 కోట్లు ఖర్చు పెడతాం ప్రజల కోసం పెట్టడానికి, మేము ఎప్పుడు వెనక పోలే. నిజంగా బీపీఎల్ ప్రజలు కనుక కరోనా గురి అయితే వాటిని గవర్నమెంట్లో పెట్టే ప్రయత్నం కూడా చేస్తాం అధ్యక్ష. ఆ విషయాన్ని కూడా పరిశీలించి వైద్య శాఖ నేను ఆదేశాలు ఇస్తాను. 2 విషయాలను మంచిగా చెప్పినాడు, నాకు కూడా నచ్చింది. 1, పేదలు నిరుపేదలు ఎవరైతే ఉంటారో ఒక బాత్రూమ్ మాత్రమే కలిగి ఉండి ఇల్లంతా వాడుకునే పరిస్థితిలో ఉంటే వాళ్ళు పోకుండా ఉండడానికి ఇప్పుడు ఖాళీ ఉన్నటువంటి కొన్ని హాస్టల్స్ కానీ కొన్ని కానీ వాడుకొని కొన్ని కొంత మేర చేస్తున్నారు. వారిని వారు చెప్పిందంటే విస్తృతం చేయమంటున్నారు. 1 మినిట్ ప్లీజ్ దయచేసి చెప్పనివ్వండి. బట్టి విక్రమార్క గారు దృష్టి ఎక్కడ వచ్చిండొచ్చు వారు తిరిగినప్పుడు కాబట్టి చెప్పినారు. ఇప్పుడు జరిగే కాడికి జరుగుతుంది అధ్యక్ష, అన్నీ చేసినాం మేము. ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఏది కూడా మేము చేయకుండా ఉండలే. వి హావ్ నాట్ లెఫ్ట్ ఎనీ స్టోన్ అంటాడు. అన్నీ కూడా మేము చేసినాం ప్రయత్నాలు. డెఫినెట్లీ బెటర్ దాన్ సో మెనీ స్టేట్స్ ఇన్ ద కంట్రీ, బెటర్ దాన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినాం. అయినప్పటికీ వ్యాధి ఇంకా ఉంది, ఇంకా పోలే, ఖతరా టలాయించలే, ఇంకా కూడా ప్రమాదం ఉంది. కాబట్టి 100% వైద్యులకు మేము ఇన్సెంటివ్ ఇస్తూ ఉన్నాం. వైద్యుడు చనిపోతే కొత్తగూడెంలో చాలా పెద్ద ఎత్తున కంపెన్సేషన్ కూడా ఇచ్చినాం. వాళ్ళ పిల్లలకు అద్భుతమైన ఉద్యోగాలు ఇచ్చినాం. ఆ ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తూ ఉన్నాం. అందరూ కూడా ఎవరైతే దాని బారిన పడ్డారో వాళ్ళందరూ కూడా చెప్పినాం అధ్యక్ష. ఇన్సెంటివ్ ఇవ్వడమే వాళ్ళకు కాదు, పంచాయతీలో పనిచేసేటువంటి సఫాయి కూలీలకు, మున్సిపాలిటీలో పనిచేసే సఫాయి కూలీలకు ఏ రాష్ట్రం లేలే అధ్యక్ష, మన దగ్గరనే పెంచి ఇచ్చినాం. ఈ కరోనా విపత్తులో ప్రజలకు మరీ ఎక్కువ విస్తరించద్దంటే గ్రామాలు శుభ్రంగా ఉండాలి, మున్సిపాలిటీ శుభ్రంగా ఉండాలి, మున్సిపల్ కార్పొరేషన్లు శుభ్రంగా ఉండాలి అని చెప్పి ఆ సిబ్బంది కూడా ధైర్యం పెట్టకుండా పాల్గొనాలని చెప్పి పెంచి ఏదో నెల కోసం పెంచలేదు అధ్యక్ష, మేము డ్రామా కోసం పెంచలేదు. ఆ నిధులు ప్రభుత్వం ఇస్తూ ఉంది, ఇంత కష్టకాలంలో కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తూ ఉన్నాం. గ్రామ పంచాయతీ పెంచిన సిబ్బంది నిధులు మేమిస్తూ ఉన్నాం అధ్యక్ష, మున్సిపాలిటీకి మేమిస్తూ ఉన్నాం, జిహెచ్ఎంసీకి అడిషనల్ గ్రాంట్ కింద
మేమిస్తాము వాళ్ళ ఫండ్స్ నుంచి కాదు అధ్యక్ష. అది కాకుండా ఈ క్లిష్ట సమయంలో పారిశుద్ధ్యం బాగలేకపోతే దెబ్బతింటుందని, ఎట్టి పరిస్థితులలో ప్రతి నెల స్థానిక సంస్థలకు నిధులు విడుదలేస్తాము అధ్యక్ష, వేరే ఆపినా ఎప్పటికప్పుడు టైం టు టైం నేనే పర్సనల్ రివ్యూ మీటింగ్ తీసుకొని సిడిఎంఏతో కానీ, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్తో కానీ, పంచాయతీరాజ్ సెక్రటరీతో కానీ, పంచాయతీరాజ్ మినిస్టర్తో కానీ మాట్లాడుకుంటూ నిమిష నిమిషానికి మానిటర్ చేసి పరిశుభ్రత పెట్టినాం అధ్యక్ష. దానివల్ల ఇవాళ డెంగ్యూ కానీ ఇంకోటి కానీ అవి క్లబ్ అయితే ఇంకా విస్తరించి విస్ఫోటనం అవుతుందని చెప్పి కానీయద్దని చెప్పి ఆపినాం. ఇలా చాలా వరకు సీజనల్ డిసీజ్ కంట్రోల్ అయినాయి. మిషన్ భగీరథ పుణ్యం కొంత, శానిటేషన్ కొంత, పల్ల ప్రగతి కార్యక్రమం యొక్క పుణ్యం కొంత, అన్ని కలిపి ఈరోజు ఎఫర్ట్ ఉంది. అదే సందర్భంలో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన కృషి కూడా విశేషంగా ఉంది. అన్ని కారణాల వల్ల మన రాష్ట్రం ఇండియాలో వర్స్ట్ ఫుటింగ్లో లేము. ఎస్, మన దగ్గర మరణాల సంఖ్య తక్కువ ఉంది, రికవరీ రేట్ చాలా బాగుంది, నేషనల్ యావరేజ్ కంటే బెటర్ ఫుటింగ్లో ఉన్నాం, ఇంకా కూడా బెటర్ ఫుటింగ్లో ఉంటాం. ఇది జీరో చేసే ప్రయత్నం చేస్తాం. షార్ట్ పీరియడ్లో మన దగ్గర తగ్గుతుందని చెప్తున్నారు, కరువు ఫాలో అవుతుందని చెప్తున్నారు. మేము కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం, ఈ పీడ నుంచి విముక్తి కావాలి, శాశ్వత విముక్తి కావాలి. చాలా విషయాలు తెరవద్దని అయితే చెప్పినారు అధ్యక్ష, మేము తెరవలే. కేంద్రం పెట్టిన దగ్గర 2 రోజులు ఎక్కువ పెట్టినాం, అది లాక్డౌన్ ఓపెన్ చేసే విషయం కావచ్చు, అన్లాక్ విషయంలో కావచ్చు, తెరవలే. ఇప్పటికి కూడా కొన్ని తెరవలే రాష్ట్రంలో, మేము అన్ని తెరవలే. డబ్బులు వస్తాయి కదా, సినిమా టాకీలు తెస్తే డబ్బులు వస్తాయి, తెరతలేం, తెరవలే. అమ్యూజ్మెంట్ పార్క్స్ తెరవలే, చాలా తెరవలే. చాలా గ్రాడ్యువల్గా దేశాన్ని అనుసరించుకొని, ఐసీఎంఆర్ని అనుసరించుకొని ప్రజలను ఎట్లా కాపాడుకోనో కాపాడుకుంటూ ముందు పోతా ఉన్నాం. మెడికల్ తరఫున ఎన్నియానాన్ని చేస్తూ ఉన్నాం. ఇందులో ఎవరెవరైతే ముందుకొచ్చినరో, ఎవరెవరైతే అన్నం పెట్టినరో, ఎవరెవరైతే వాలంటీర్ ఆర్గనైజేషన్ ముందుకొచ్చినాయో అందరినీ కూడా మేము అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ కృషి కూడా అట్లా కొనసాగాలి, ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది. ఎవరెవరైతే ముందుకొచ్చి కష్టపడరో ప్రతి ఒక్కరు కూడా అభినందనీయులే. పోలీసులు కావచ్చు, వైద్య సిబ్బంది కావచ్చు, మరొకరు కావచ్చు, మరొకరు కావచ్చు, అందరిని కూడా వన్ అండ్ ఆల్, ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రజాప్రతినిధులను కూడా మేము అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా భగవంతుని ఇచ్చిన శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ప్రజలకు ఇబ్బంది రాకుండా ప్రజలను కాపాడడానికి 100% కార్యరంగంలో ఉంటాం, అప్రమత్తంగా ఉన్నాం. ఎవరికి ఎటువంటి అనుమానం అవసరం లేదు కాబట్టి దీని గురించి పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదు. ప్రజలు కూడా దయచేసి మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. కొంతమంది నిర్లక్ష్యం పడుతున్నారు, నిర్లక్ష్యం పడకూడదు. ప్రజల యొక్క నిర్లక్ష్యం మంచిది కాదు. ఎవరు జాగ్రత్తలు వాళ్ళంటూ ఉండండి. మీకు వైద్యం కానీ, మందులు కానీ, ఇంకోటి కానీ చేయడానికి ప్రభుత్వం ఎల్లవేళ సిద్ధంగా ఉంది. అధ్యక్ష, నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా. ఇనీషియల్ స్టేజ్లో ఇబ్బంది పడ్డాం, ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాం, కానీ నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ అన్లాక్ స్టార్ట్ అయిన తర్వాత భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా కూడా రికవరీ కావడంలో మనం ముందర ఉన్నాం అధ్యక్ష. ఎస్, డబ్బులో కూడా అంత గతిలేని పరిస్థితులు లేమియాలి, కొంచెం 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 మెరుగుపడుతున్నాం. కాబట్టి ఎంత డబ్బైనా పెడతాం, ప్రజల ఆరోగ్యాన్ని మించి, ప్రజలను కాపాడడానికి మించి ప్రభుత్వానికి ఇంకేదో ప్రయారిటీ ఉండదు అధ్యక్ష. ప్రభుత్వం ఉండేదే ప్రజల కోసం ఉంటుంది. కాబట్టి హెల్త్ విషయంలో చేస్తాం అధ్యక్ష. ఇంకో మాట చెప్పి ముగిస్తాను నేను, ఇప్పటికే సమయం కూడా మించుకొచ్చింది. టిమ్స్ తెరిచినాం అధ్యక్ష. ఉస్మానియా హాస్పిటల్ విషయంలో కోర్టులో ఉంది, సబ్సిడీస్ ఉంది, రాజాసింగ్ గారు డిమాండ్ చేసినారు, తప్పకుండా దాన్ని పునర్నిర్మించాలని చెప్పి నేను పోయినసారి ప్రతిపాదించిన అధ్యక్ష. ఒకసారి కోర్టు వర్డిక్ట్ వచ్చేస్తే దాన్ని కూడా తప్పకుండా చేస్తాం. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ముందుకొచ్చినారు, వాళ్ళ సేవలు కూడా తీసుకుంటాం. అదేవిధంగా మజ్లిస్ పార్టీ వాళ్ళు కూడా పనిచేసినారు అధ్యక్ష, వారు కూడా ఎఫెక్ట్ అయినారు, నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నా, నాకేం బాధ లేదు. అదే స్పిరిట్లో వాళ్ళు కూడా ముందుకు పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తప్పకుండా వాళ్ళ కృషిని కూడా మేము మెచ్చుకుంటాం, అభినందిస్తాం. ఎవరితోనూ మాకు దీనిలో వేరే ఉద్దేశం లేదు అధ్యక్ష, కానీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలనే దృష్టి కూడా మంచిది కాదు. ఇవి అపోజిషన్ బిహేవ్స్ లైక్ అపోజిషన్, వి హ్యావ్ నో అబ్జెక్షన్. సంబడి వాన్స్ టు టార్గెట్ ద గవర్నమెంట్, వి హ్యావ్ టు రిప్లై సార్, వి హ్యావ్ టు రిప్లై. మేము మంచి పనులు చేసినాం, మొత్తం చెడ్డ పనులు చేయలే. మంచిని చెడ్డను కలిపి ఒకటనే కారణం కడతామంటే మేము కూడా తీవ్రంగా స్పందించాల్సి వస్తుంది అధ్యక్ష. ఇంకో విషయం, నేను తమ ద్వారా గౌరవ సభ్యులకు సూచిస్తా ఉన్నాను, తమకు విశేషాలు అధికారాలు ఉంటాయి అధ్యక్ష. మొన్న రామలింగారెడ్డి గారు చచ్చిపోయినారు మా సభ్యులు, దయచేసి అందరు గమనించాలి, బయట ప్రజలు కూడా వింటున్నారు. బయట అధ్యక్ష సభ్యులు మాట్లాడకపోతే, ఆ జిల్లా సభ్యుడు మరణిస్తే కనీసం మా సహచార ఎమ్మెల్యేలు మాట్లాడలేదు అని ఒక బ్యాడ్ ఒమెన్ వస్తుంది అధ్యక్ష. మొన్న మాట్లాడకుండా టైం అయిపోతూ ఉంది, మెదక్ జిల్లా వాళ్ళు మిగిలిపోయిన అధ్యక్ష ఇద్దరు ముగ్గురు, వాళ్ళందరూ వచ్చి నా మీద ఆగ్రహం వ్యక్తం చేసినారు ఛాంబర్. ఏం సార్, మేము 100 మంది ఉన్నాం, మరి మేము లేమా, మేము మాట్లాడదాం, మాకు సమయం వద్దా. నేనే తమరు రిక్వెస్ట్ చేసిన బీఎస్ఎల్ని, నేను ఎక్కడో సాటుకు తమరు ఛాంబర్లో వచ్చి చీకట్లో మాట్లాడలేదు అధ్యక్ష. ఐ హంబ్లీ రిక్వెస్టెడ్ యు ఇన్ ద బీఎస్సీ మీటింగ్ ఇట్సెల్ఫ్.
అధ్యక్ష ముఖ్యమైనది ఉన్నప్పుడు నేనే ఆఫర్ చేశాను అతి ముఖ్యమైన సబ్జెక్ట్ అనుకున్నప్పుడు అపోజిషన్ కెన్ బ్రింగ్ ఇట్ యువర్ నోటీస్ దిస్ ఈజ్ వెరీ సీరియస్ సబ్జెక్ట్ వీ వాంట్ స్పెండ్ మోర్ టైమ్ వీ వాంట్ సే మోర్ ఐడియాస్ దెన్ యూ కెన్ బి గ్రేస్ఫుల్ టు అలాట్ లిటిల్ మోర్ టైమ్ ఇట్ ఈస్ అప్ టు యువర్ గ్రేస్ అధ్యక్ష మరి మాకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీ రావా మా మెంబర్లకు మా మెంబర్ మాట్లాడకపోతే మరి అసెంబ్లీలో నువ్వు అనుకున్నావా నువ్వు కనబడతలేవు అంటే ఏం చెప్పాలి అధ్యక్ష మా వాళ్ళు కూడా మాట్లాడాలి కదా నేను అధ్యక్ష అయ్యాలి పార్లమెంట్లో కూడా పార్లమెంట్లో విలేకరులు రానియలే అధ్యక్ష గ్యాలరీలు మొత్తం బంద్ పెట్టండి మెంబర్లు కూర్చోబెట్టారు క్వశ్చన్ అవర్ లేదు జీరో అవర్ లేదు ఏమి లేదు దానికి భిన్నంగా తమరితో మాట్లాడి నేను పర్సనల్గా మాట్లాడి సార్ మనం క్వశ్చన్ అవర్ ఉండనియండి అది సభ్యుల యొక్క డెమోక్రాటిక్ రైట్ జీరో అవర్ ఉండనియండి అది కూడా సభ్యులకు ఉండాలి సార్ కంపల్సరీ మాట్లాడాలి విలేకరులను రానియండి దయచేసి అక్కడ కూర్చోబెట్టండి వాళ్ళు లైవ్ టెలికాస్ట్ చేయాలి లైవ్ రికార్డు చేసుకోవాలి వాళ్ళ వార్తలన్నీ నేను తమరిని అభ్యర్థించిన అధ్యక్ష డెమోక్రాటిక్ ఫామ్లో పోతా ఉన్నాం మేము అన్డెమోక్రాటిక్ బిహేవ్ చేయడం లేదు నేను హంబుల్ రిక్వెస్ట్ టు ద చైర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద టీఆర్ఎస్ పార్టీ దయచేసి మా సభ్యులకు కూడా ఇంజస్టిస్ చేయకండి ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వండి మా వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవుతారు అందరు ఇలా చదువుకున్న వాళ్ళే ఉన్నారు అందరు కూడా అవగాహన శక్తి ఉన్న వాళ్ళే ఉన్నారు సమస్యల మీద అందరు కూడా కన్సర్న్ ఉంది కాబట్టి టైం తమరు చెప్పండి మొన్న అధ్యక్ష నేను ఐ మైసెల్ఫ్ ఆఫర్ బిల్లు బిల్లు పెడితే గవర్నమెంట్ జనరల్గా ఫటాఫట్ పాస్ చేసుకుని వెళ్ళిపోతారు అధ్యక్ష ఈరోజు రెవెన్యూ బిల్లు పెట్టినాం 2 డేస్ స్టడీ చేయమని చెప్పినాం అధ్యక్ష తమరి ముందే ఒప్పుకున్నాం ఇవాళ బిల్లు కూడా అట్లే చెప్పినాం ఈరోజు రేపు చదువుకోండి ఫ్రైడే నాడు డిస్కస్ చేద్దాం ఫ్రైడే నాడు పాస్ చేసుకుందాం రాత్రి ఎంత రాత్రి అయినా సరే కూర్చుందాం లేట్గా మ్యాక్సిమం సపోర్ట్ సభ్యులకు కూడా ఎక్కువ టైం ఇండి అధ్యక్ష ఎక్కువ టైం ఇవ్వండి దయచేసి అక్బర్ గారు కావాలంటే గంటన్నర టైం ఇండి 2 గంటల టైం ఇవ్వండి బికాజ్ ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్ లార్జ్ సబ్జెక్ట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆనరబుల్ అపోజిషన్ మెంబర్స్ ఆల్సో వెన్ ఎవర్ యూ ఫీల్ దట్ ఆన్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్ యూ వాంట్ మోర్ టైమ్ ప్లీజ్ అప్రోచ్ ద ఆనరబుల్ స్పీకర్ యాజ్ అ లీడర్ ఆఫ్ ద హౌస్ ఐ విల్ ఆల్సో సపోర్ట్ యూ అధ్యక్ష నిన్న పీవీఆర్ మీద మాట్లాడుతున్నాను బట్ విక్రమార్ గారికి ఇచ్చారు వారు మాట్లాడి 7 నిమిషాలు మాట్లాడారు బట్ టైం మించి శ్రీధర్ బాబు గారు చెప్తే శ్రీధర్ బాబు గారి కుటుంబానికి పీవీ గారి కుటుంబానికి అనుబంధం నాకు తెలుసు అధ్యక్ష ఆయన మా ఎందుకంటే తర్వాత ఇంకో పర్టినెంట్ అంశం ఏంటంటే శ్రీధర్ బాబు రిప్రజెంట్స్ మంత్రిని కాన్స్టిట్యూన్స్ విచ్ వాజ్ రిప్రజెంటెడ్ బై పీవీ సాబ్ కాబట్టి ఆయన మాట్లాడమే సమస్తంగా ఉంటుందని నేనే లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు తమ కబురు పంపించిన అవకాశం ఏంటి సార్ దయచేసి టైం ఇచ్చిండ్రు ఇట్లా మోడరేట్ ఉంటాం కానీ మేమంతా హార్డ్ అండ్ ఫాస్ట్ లేము ప్రతిపక్షాల గొంతు నొక్కితే మాకేమొస్తారు నాకు అర్థం కాదు మాకే పెద్ద గొంతు ఉన్నది ఆల్రెడీ 100 మంది ఉన్నాం మేము మీ గొంతు చిన్న కానీ మేమేం చేయాలా మేమేం చేయాలా అధ్యక్ష అధ్యక్ష ఐ రిమెంబర్ ఇన్ ద సేమ్ హౌస్ సబితా ఇంద్రారెడ్డి గారు కూర్చున్న కుర్చీలో వెనక కూర్చుండేది అధ్యక్ష టీఆర్ఎస్ పక్షాన్ని నేను ఒక్కనే మెంబర్ గెలిచిన అధ్యక్ష ఒకటే ఒక మెంబర్ ఆ రోజు నేను అక్కడ కూర్చుండేది ఒక బీఎస్సీకి పిలిస్తే నన్ను పిలిచిన అధ్యక్ష నేను పోయినా అడిగిన నేను అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏమని నాకు ఇస్తారా ఛాన్సు ఒక సబ్జెక్ట్ అంటే మొత్తం సెషన్లు నీకు 15 నిమిషాలు ఇస్తే ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడుకొని చెప్పారు అధ్యక్ష నేను దానికే రిస్ట్రిక్ట్ అయ్యింది ఎందుకంటే నా సంఖ్య అంతే నాకు తెలిసేది ఆ రోజు నేను వీరంగం వేస్తే టేబుల్ ఎక్కితే ఇస్తారా అధ్యక్ష టైం కాబట్టి మన సంఖ్య ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనం మెదులుకోవాల్సి వస్తుంది అది ఐ హావ్ అండర్ గాన్ దట్ ప్రాబ్లం తెలంగాణ ఉద్యమంలో నేను 2 గంటలు మాట్లాడిన అధ్యక్ష ఉపన్యాసం 10 లక్షల మందిలా శాసనసభకు రూల్స్ ఉంటాయి పద్ధతి ఉంటుంది నియమం ఉంటుంది నిబంధన ఉంటుంది ఇక్కడ అన్ని పార్టీలు ఉంటాయి అందరు సభ్యులు ఉంటారు అన్ని నియోజకవర్గాలు ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఉంటారు కాబట్టి శాసనసభ ఒక నియమం ప్రకారం నడుస్తుంది ఈ పబ్లిక్ మీటింగ్ కాదు ఈ శాసనసభ దీనికి రూలు పద్ధతి నియమం నేను పెట్టింది కాదు అధ్యక్ష ఇది తమరు పెట్టింది కాదు పరపర కొనసాగుతుంది గతంలో తమరు కూడా వారు కూడా రాజ్యం నడిపినరు కాబట్టి మేము ఇవ్వాలి గొంతు నొక్క మాకు అటువంటి అలవాటు కూడా లేదు మీ గొంతు మంచిగా ఉండాలి మీ మంచి సలహాలు చెప్పిన పరిశీలిస్తామని చెప్పినాం కదా అధ్యక్ష తప్పకుండా పరిశీలిస్తాం కాదని ఎందుకంటామండి వి హెవ్ నో అరగెన్స్ మాకు అవసరం లేదు ఆల్రెడీ వీఆర్ వెరీ లార్జ్ వెరీ బిగ్ వీఆర్ నాట్ స్మాల్ ఇన్ నంబర్ ఐ ఓన్లీ వాంట్ దట్ అవర్ మెంబర్స్ ఆల్సో షుడ్ గెట్ ఈక్వల్ ఆపర్చునిటీ గవర్నమెంట్ వేరే అధ్యక్ష పార్టీ కాడికి వచ్చినప్పుడు మాత్రం ఐ రిప్రజెంట్ టీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళకు కూడా అవకాశం రావాలి కదా తప్పకుండా రావాలి కదా క్వశ్చన్స్ కానీ షార్ట్ డిస్కషన్స్ కానీ మరి మా వాళ్ళు కూడా పార్టిసిపేట్ కాకపోతే ప్రజలు ఏమనుకుంటారు అధ్యక్ష మమ్మల్ని తప్పనుకుంటారు కదా కాబట్టి దయచేసి నా ప్రార్థన చేరి నేను మాకు అవసరం కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష మాకు ఇప్పుడు గవర్నమెంట్ బిజినెస్ ఉన్నా తమకు చెప్తాం సార్ ఈ టైం పెట్టండి ఈ టైం పెట్టండి అపోజిషన్ అడగండి అని చెప్తాం మాకు అక్కడినప్పుడు అట్లనే ఆనరబుల్ అపోజిషన్ మెంబర్స్ ఆల్సో మొన్న రెవెన్యూ యాక్ట్ అయితే అందరం అనుకున్నాం లిబరల్ చర్చ చేద్దాం కమాన్ వెల్కమ్ ఫ్రైడే నాడు మీరు ఎన్ని గంటలన్నా మాట్లాడండి
మంచి బిల్లు కాబట్టి ఎవరు వద్దంటున్నారండి? అందరు సలహాలు కావాలని నేను ఇంకొక అడుగు ముందుకే చెప్పిన అధ్యక్ష, అపోజిషన్ లీడర్స్ మీరు బయట కూడా చూపించుకోవాలి, ఎక్స్పర్ట్ చూపించుకోవాలి. ఎక్స్పర్ట్స్ ఎంత సలహా చెప్తే అంత మంచిది. మీరు ఏదైనా మంచి మార్పు సూచిస్తే మేము మొండి వైఖరిగా లేము, ఆ బిల్లు ఇన్కార్పొరేట్ చేస్తామని కూడా నేను చెప్పిన అధ్యక్ష, తమరి ముందే చెప్పాను. కాబట్టి వీఆర్ విత్ ఓపెన్ మైండ్. మేము ఏదో గొంతు నొక్కాలి, ఆ నొక్కుడు మాకు అలవాట్లేదు, అటువంటి పద్ధతి కూడా లేదు. కాబట్టి దయచేసి అనవసరమైన బేసిజాలకు పోకుండా మీరు గవర్నమెంట్ కోఆపరేట్ చేయండి, మేము కూడా మీకు కోఆపరేట్ చేస్తాం, పద్ధతి ప్రకారం ముందుకోదాం. ఇంపార్టెంట్ సబ్జెక్ట్ని తమరు కూడా కన్సిడర్ చేస్తారు అధ్యక్ష, హార్డ్ అండ్ ఫాస్ట్ ఉండదు. బట్ ఒక నియమం ఉంటుంది కాబట్టి తమరు బులెటిన్ విడుదల చేస్తారు, మెంబర్ల సంఖ్యను బట్టి, మెంబర్ల ప్రపోజిషన్ బట్టి టైం అలాట్ అవుతుంది. వీ హ్యావ్ టు అడ్జస్ట్ విత్ ఇన్ దట్ ఆల్ ద పార్టీస్, విత్ ఆర్ ద పార్టీ ఇట్ ఈస్ బియాండ్ దట్ నోబడీ కెన్ హెల్ప్. ఇఫ్ దర్ ఇస్ ఎ స్పెషల్ కేస్, ఎనీ స్పెషల్ ఇష్యూ, దే కెన్ మేక్ ఎ రిక్వెస్ట్ యూ విచ్ యూ కెన్ కన్సిడర్ అకార్డింగ్లీ. థ్యాంక్ యూ అధ్యక్ష. అక్బర్ సార్. Honorable Speaker, sir. Sir, I thank you very much for giving me this opportunity. And at the same time, I thank Honorable Chief Minister Saab for giving a detailed reply. However, there were many issues which I couldn't raise or mention because of the very short time which was allotted of 6 minutes. And before giving my questions for a clarification, sir, I want to come on record and say this, that I wholeheartedly and fully support what Honorable Chief Minister Saab had said, that more and an ample chance needs to be given to the treasury benches. Yes, sir. You should give them more chance. We are for it. And we also want all the members to participate in any discussion. Sir, at the same time, if it is a lone voice, it also has an importance. People have elected the government, given the responsibility to rule the state for 5 years. They have the majority. With the majority, they have the authority to take decisions, make law, and do whatever they think is best for the state and the country. And at the same time, the opposition also has a role to play. People have elected the government with 100 seats. Yes, true, 100 seats, they have the majority. People have elected us only with 7 seats. Yes, this is right. But it is a fact that we have one in our place, you have one in your place. The Congress is one in their place. So every Congress also has one. So everybody has a voice and everybody should get an opportunity. Sir, this is my 5th term as a legislature. I have led my party for almost 15 years. Now it's going to be 20 years. I used to sit there where Mr. Itala Rajendra was sitting there. From there, my journey has come here. But I know that for sure, my journey will never end there, nor I am interested to sit there or be there. I am very happy to be here. But only request is that, sir, we were given chance when the assembly was 295. When it was, the members were 295, I used to speak more longer than what I speak in this Telangana Legislative Assembly. Sir, we say we criticize the government. So it criticizes not to let the government down. It is the criticism for the sake of betterment of the people of the state. I am saddened, sir, very sad to say that our tolerance levels are going down. Why can't we tolerate each other? Why can't we tolerate the criticism? You want to criticize me? Criticize me. I am here to take, sir. Sir, I request, sir. Clarification puchna. Ji haan, sir. 2 minutes dijiye, sir. Zaruri hai bolna. Kyunki CM saab bhi bole is baat pe, to main bolna cha raha hu. Badi meharbani hongi agar aap diye to, sir. Sir, I want to say that ki ab aap jo 6 minute, 5 minute, 1 minute jo diye hain, sir. Main ab zyada baat kar raha hu, sir. Sir, isme main aapse guzarish karunga, aapse darkhast karunga. Beshak strength ke barabar time dena chahiye. Treasury bench ko zyada time dena chahiye.
लेकिन अपोजिशन बेंच का भी ख्याल करना चाहिए. इज इट रियलिस्टिक सर? कैन आई स्पीक इन 5 मिनट्स? कैन अ मेंबर स्पीक इन 1 मिनट? नो सर. काइंडली अंडरस्टैंड दैट. माई रिक्वेस्ट टू यू इज दैट के गिव सम रियलिस्टिक टाइम. इट्स अ वेरी इंपॉर्टेंट इश्यू. दैट इज वाई आई एम नॉट अगेंस्ट. आई नेवर क्रिटिसाइज द गवर्नमेंट. आई एम द एलाई ऑफ द गवर्नमेंट. आई वॉन्टेड टू कम फॉर द रेस्क्यू ऑफ द गवर्नमेंट. आई वॉज सेइंग के गवर्नमेंट हैज डन सो गुड थिंग्स विच हैज नॉट बीन मेंशन्ड. So if that means ke I am criticizing the government? No. I wanted the government to showcase what they have done in this testing time. I wanted the government to show how much of hard work Honorable Minister for Health has done. The Health Department has given. Sir, I never criticize, sir. Subject. Sir, at the same time, sir, I need some clarifications. Honorable Chief Minister Saab had given a long clarification, but I need some... Few clarifications, sir. The first and foremost, sir, which I want to know from Honorable Chief Minister Saab is that, sir, what was the assistance provided by the Government of India to the state to fight COVID? What was the equipment given and what was the financial help given by the Government of India to the state? This is very important, sir. Secondly, sir, Honorable Chief Minister Saab had spoken about Usmania Hospital. I want to reiterate my demand once again. We are against the demolition of Usmania Hospital. Usmania Hospital hamari pehchan hai, hamari shaan hai, Hyderabad ki naak hai. Aap khuda ke liye Usmania ko giraiye mat. Many heritage structures, कई हेरिटेज स्ट्रक्चर्स को जो पुराने हैं उसको हम जिंदा रख सकते हैं. आज उस्मानिया गिरा तो कल के हाईकोर्ट को भी गिरा देंगे. तो आप बाजू में खुली जमीन है वहां बनाइए. एक हेरिटेज है, एक पहचान है, पुराने शहर का ज्वेल है. मैं कहूंगा, मैं दर्दमंदाना अपील करता हूं, दरखास्त करता हूं कि उस्मानिया दवाखाने को मत गिराइए, उसको बनाइए, उसको जिंदा रखिए, उसकी अजमत को बहाल करिए, उसकी शान और शौकत को जो वीरान हो चुकी है उसको दोबारा बहाल करिए. और सर, I also like to know from the Honorable Chief Minister, is that so important? Bharat Biotech. Bharat Biotech is in a second stage for the COVID vaccine. Sir, through you, I would like to request the Honorable Chief Minister Saab to please call for a meeting, and we should also have some share in the vaccine that would be made. If not, nahi to phir गवर्नमेंट ऑफ इंडिया ये बोलेगी वो बोलेगी और सब चला जाएगा. यहां बन रहा है, यहां पे मेहनत हो रही है, यहां से निकल रहा है, हमको कुछ नहीं मिलेगा. तो भारत बायोटेक वालों को बुलाकर बात करिए, उनसे मीटिंग करिए. दे आर डूइंग अ वेरी गुड वर्क. वी शुड ऑल्सो अप्रिशिएट देम फॉर द वर्क एंड द रिसर्च विच दे आर डूइंग के तेलंगाना को हेल्थ के नक्शे पर ले आए भारत बायोटेक. इट्स अ वेरी बिग अचीवमेंट सर. सर एंड फोर्थली फॉर मोस्ट इंपॉर्टेंट क्लैरिफिकेशन सर, the government has done whatever possible they could have done to fight the COVID, to treat the COVID patients. They have done. Honorable Minister Saab and Chief Minister Saab had also said, sir, but one reality is there. The people are losing the confidence in the government hospital. We need to build up the confidence of the poor people for going and getting treated at government hospitals. It is very important, sir. Why is it that a COVID patient has the fear and is scared to go to government hospital? We all need to work, build up that confidence and say that okay, do not go to private hospital, go to government hospital. They are treating well, they are treating good. We need to build up this confidence. This is very important, sir. Sir, also, sir, please. A major clarification I want to ask, sir. I thank the Chief Minister, sir, for saying that he would consider in including COVID in Aarogya Shri. He said he'll consider, he'll think about it. I thank you very much, sir. Sir, one request I want to make is that can now, if any patient comes to the hospital where they are taking Aarogya Shri, in the Aarogya Shri package, COVID treatment is not included. Like if I go for a health problem to hospital, the doctors are scared to touch me. They do not want to touch. If they have to put a stunt or have any surgery, they do not want to touch the patient unless and until the report comes. Not the antigen, sir.
We need to do the real RT-PCR test for this. So kindly include some amount in that. This is very important. If not, the doctors, the treating doctors and the treating nurses will get infected, sir. And one more clarification and request which I want to make to Honorable Chief Minister Saab is that, sir, in this, many patients have lost their life or they have treated and they have lost their savings by getting treatment in private hospitals. Any BPL person, CM relief fund se kuch bhi amount unko mukharrar karke de dijiye to gareebon ko bahut fayda hoga isse. Sir, aaj maashi taur se bahut pareshan hai gareeb. Khane ko khana nahi hai, naukri nahi hai, kharzon mein hai, saving chale gayi hai. Kuch madad ho jati unki agar aap karenge, sir. Sir, and also, sir, I just want to tell one thing, sir. In this COVID period, there was a crisis, and crisis was being getting created ke oxygen ki pareshani, oxygen ki shortage hoga hospitals mein. If khuda na khasta second wave comes, we should tackle and see that this oxygen shortage should not happen, sir. It should not happen, sir. Sir, lastly, sir, I would like to just say that, sir, I'm not criticizing. Phir se bolenge Akbar sahab tanqeed kar rahe. Tanqeed nahi kar raha hu sahab main. Main batana ye cha raha hu ke kitna kaisa attitude hai. Aap dekhiye sahab, isme ye minister sahab jo statement diye, usme page number 2 mein aap bol rahe hain ke oxygen ke beds ke bare mein. Oxygen beds ke bare mein kahe hain ke 10,000 oxygen beds have been created bol ke bole sahab usme. Aur aap ye medical health bulletin jo hum high court mein dal rahe hain, sir, which we submit in the High Court and also to the press, the total oxygen beds are 5,861. Note mein 10,000 bol rahe aap. High Court ko jo roz de rahe hum aur isme 5,000. To kaun sa sahi hai bataiye. Sir, I'm sure it is not the mistake of the minister or the government. It is the mistake of the bureaucrats sitting there. They embarrass the government. They do not take it seriously. तो ये बात मैं कहना चाह रहा हूं साहब, आप काम करें और काम को बयान क्यों नहीं करते? काम जो करे हैं, जो खिदमत करे हैं, जो लड़े हैं इस दौर में, उसको बयान क्यों नहीं करते? सर, एंड वन मोर थिंग सर, थ्रू यू आई वुड लाइक टू रिक्वेस्ट ऑनरेबल चीफ मिनिस्टर साहब, सर, वी हैव मेनी म्युनिसिपल मार्केट्स लॉकडाउन के पीरियड में बंद था. लॉकडाउन के पीरियड का रेंट देने के लिए उनको मजबूर किया जा रहा है. प्लीज एग्जेम्प्ट दैट रेंट. सर, इन दिस लॉकडाउन पीरियड पावर टैरिफ का बिल, बिकॉज ऑफ द लॉकडाउन द पावर पीपल डिडंट कम टू कलेक्ट द पावर बिल्स. इट इज देयर मिस्टेक दैट दे डिडंट कम, बट दे मेड द कंज्यूमर्स पे द पेनल्टी. सर, दिस इज अनफेयर. सर, पूरा स्लैब बना दिया साहब, उसको आगे बढ़ के चला गया. गरीब की नौकरी नहीं है, खाने को खाना नहीं है. छोटे से घर में जहां पे 500, 800, 1000 का बिल आता था, उसको 4,000 का बिल आया. बाज लोगों को 10-10, 20-20, 1-1 लाख का बिल आया. Kindly look into that. It is very important, sir. It is very important, sir. Sir, मैं और एक request करूंगा आपके जरिए Chief Minister साहब से कि ये जितने taxis होते हैं, taxis को road tax और दूसरे taxes देना पड़ता है. Every government has in other states have exempted them. Kindly, sir, ये भी गरीब हैं, इनके taxiyां बंद थे, अभी भी लोग नहीं चला रहे taxi. Uber होने दीजिए, Ola होने दीजिए, जितने भी taxis हैं, इनके जो भी taxes हैं, उसको exempt करेंगे आप तो बहुत अच्छा होगा. और मैं फिर से आपसे यही कहूंगा सर कि आप भारत बायोटेक को बुलाइए. और मैं आप चीफ मिनिस्टर साहब से कहूंगा कि मैंने तनखीद नहीं की, मेरी तनखीद हर वक्त बराए तामीर रहती है. और आप मेरे दोस्त हैं, मैं आपका एहतराम व इज्जत करता हूं. आपको हम खदर की नजर से देखते हैं. और हमने हर वक्त, और आज मैं रिकॉर्ड में आके केटी रामाराव साहब का शुक्रिया अदा करूंगा सर, इस वास्ते कि आई वेंट एंड आई मेड अ रिप्रेजेंटेशन टू हिम अ ईयर बैक कि ये वक्फ लैंड है सर, ये वक्फ लैंड का है. तो केटी रामाराव साहब रंगारेड्डी कलेक्टर को बोल के वो वक्फ लैंड में इंटरवीन करके हमको 50 एकड़ दिलाए थे. और सर, कोविड के पेशेंट्स को बरियल ग्राउंड्स में बरी करने नहीं दे रहे थे कोई भी. उस वक्त यही बरियल ग्राउंड जो केटीआर साहब दिए थे वो काम आया. हम उसमें 310 मुस्लिम मैयतों को दफनाए सर. इसके लिए मैं शुक्रिया अदा करता हूं सर. उसके साथ ही साथ मैं इस बात को भी बताना चाहता हूं कि आप हमारे हैं, हम आपके हैं, बराबर लड़ेंगे, तनकीद करेंगे, लेकिन इसका मतलब यह नहीं है
कि हम आपसे दूर होंगे। मैं आज ऑन रिकॉर्ड आकर कहता हूं कि हर कोई कहता था कि सेक्रेटेरिएट की मस्जिदें नहीं बनेगी, लेकिन मजलिस को मेरे सदर बैरिस्टर असदुद्दीन ओवैसी को और मुझे यकीन था कि मस्जिदें बनेंगी और हमारा चीफ मिनिस्टर बनाएगा उस मस्जिदों को, हम जाकर मिले। और मैं ये कहूंगा कि उन्होंने एक मिनट नहीं लिया, कहा कि नहीं जो भी हुआ गलत हुआ, मुझे अफसोस है इस बात का, मुझे अफसोस है और मुझे खराब दिखा, पूरे हालात बताए और बोले कि आप लोग कहां बनाना चाहते बोलिए। हमने कहा साहब हम जहां था वहीं बनाना चाहते हैं, तो चीफ मिनिस्टर साहब ने कहा बिल्कुल बना लीजिए, जहां था वहीं बना लीजिए, जहां था वहीं बना लीजिए, गलती हुई मुझे अफसोस है, बयान दिया कहा बना लीजिए। फिर उसके बाद सीएम साहब ने कहा कि अकबर भाई देखिए एक मस्जिद इधर थी एक मस्जिद इधर थी, इसके बीच में जगह है, बीच में कुछ आना नहीं चाहिए, पूरी जमीन ले लीजिए। तो हम जानते हैं कि किसी को यकीन हो या ना हो, हमको यकीन है कि आप बराबर मुसलमानों के साथ इंसाफ करेंगे, हमारी आवाज पर आप सुनेंगे और जो सही है उसको कबूल करते हुए उसका अमल करेंगे। मैं समझता हूं कि आप आज अगर अपने रिकॉर्ड में आकर बोले कि हुकूमत पर तनकीद कर रहे हैं, नहीं मैं हुकूमत पर तनकीद नहीं कर रहा था, इस वास्ते कि यह हुकूमत मेरी है, मैं आपके साथ हूं, आप पर तनकीद नहीं। हुकूमत की नाकामियों को और कामयाबियों को बताने में नाकाम जो हुए उसको उजागर कर रहा था। तो मैं उम्मीद करता हूं कि आप चीफ मिनिस्टर साहब मेरे उठाए गए मसाइल पर जरूर तवज्जो देंगे और उम्मीद करता हूं कि आप जो आरोग्य श्री और बीपीएल फैमिलीज के बारे में, टैक्सी ड्राइवर्स के बारे में, म्यूनिसिपल के रेंट के बारे में जो उठाया हूं मैं, उस पर आप हमदर्दाना गौर करेंगे। शुक्रिया साहब। सर दिन तरह की सीएम स्पीकर सर इन अकबरुद्दीन ओवैसी गारु గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి అసిస్టెన్స్ గురించి అడిగినారు అధ్యక్ష. ఇది తెలుగులో కరెక్ట్ చెప్పానంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి అసిస్టెన్స్ శుష్క ప్రియాలు శూన్య హస్తాలు. ఉర్దూమే బోల్నా హై తో కోయి ఖాస్ అసిస్టెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ సే నహీ ఆయ్ ఔర్ इस दरमियान में जो पैसे नेशनल हेल्थ मिनिस्टर मिशन के तरफ रिलीज हुए वो आम रिलीजेस है, वो है 256 करोड़ से, जस्ट 256 करोड़। एक 90 करोड़ अलग से दिए, अब उसका फिर उसमें गिनती करते हमारे बजट के साथ जोड़ते क्या जोड़ते वो अंत में पता चलेगा, और कुछ नहीं इसके सिवा। इसके अलावा कोई असिस्टेंस आया जो कि पूरे देश में पूरे मुल्क में कहीं भी वेंटिलेटर नहीं था, ना मरकज के पास ना रियासत के पास, तो हम अपने कोशिश करें, हम एक 700-800 खरीद ली अपने कोशिशों पे, और मरकज का सरकार सेंट्रल गवर्नमेंट दिए 647 वेंटिलेटर्स दिए और उसको हमारे जो बजट होता है हिस्सा उसमें काट रहे, तो अलग से कुछ नहीं दिए, एक भी फ्री में नहीं, तो ये काटा जा रहा है। ये पता नहीं क्या होता है आखिर में, लास्ट में क्या करते नहीं मालूम, ये हकीकत है, बिकॉज दीज आर अकाउंट्स विच आर ऑडिटेबल, इसमें कोई झूठ भी नहीं बोल सकते। दिस विल गो टू द काग आल्सो व्हाट असिस्टेंस हैज कम, एक्चुअली ना के बराबर सर आया, कुछ नहीं है, बातें आए लेकिन पैसे तो नहीं मिले, हम कुछ रास्ते बताए थे उसको भी माना नहीं गया, कुछ बढ़ाने की बात कहे माना नहीं गया, कम से कम लोन रिस्ट्रक्चरिंग करो बोले वो भी माना नहीं गया, बिल्कुल नहीं नहीं सुने, और नाक नाक खींच के जो है वसूल कर रहे, पूरे बैंक्स जितने भी रियासत के कर्जा है उसको रिस्ट्रक्चर करने के लिए भी नहीं माने, FRBM बढ़ाने की बात बोले हम वो भी नहीं माने, बढ़ाए लेकिन कंडीशन लगा दिए, आप पावर रिफॉर्म्स इंप्लीमेंट करो तभी दे देंगे, फलाना करो दे देंगे, डिमका करो दे देंगे, उस पर भी पाबंदियां लगा दी। तेलुगुला एप्पा रेप चलो नहीं एप्पा ये मिया ले सेंट्रल गवर्नमेंट ये मिया ले शुष्क प्रियाल शून्य अस्ताल तप इच्छिन्द केवलम
265 కోట్లు అది కూడా ఎన్హెచ్ఆర్ఎం మామూలుగా మా వాటాన అధ్యక్ష ఇంకో 90 కోట్లు ఇచ్చిన దాని కూడా మళ్ళీ లెక్కడతారు ఇప్పుడు వెంటిలేటర్ ఇచ్చిండ్రు మళ్ళీ మన కోటలు కట్ చేస్తారు మనం కొనుక్కున్న అధ్యక్ష 700 చిల్లర దాకా వాళ్ళకి 600 చిల్లర సప్లై చేసిండ్రు అన్ని రాష్ట్రాలకు చేసిండ్రు తెలంగాణకు చేయలేదు దానిలో మళ్ళీ కట్ చేస్తూ ఉన్నారు మీకు రావాల్సిన గ్రాంట్లు కట్ చేస్తూ ఉన్నారు అంతకు మించి ఏమి సాయం చేయలేదు ఇప్పటి వరకు ఏం జరగలేదు అధ్యక్ష ఇంకా ఉల్టా ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎందో కథలు చెప్పిపోతూ ఉంటారు సోకాల్ యూనియన్ మినిస్టర్స్ అది బంద్ చేస్తే మంచిదని ఇది వాళ్ళ పరువే పోతుంది ఎందుకంటే లెక్కలు ఓనాటకాన్ని మేము చెప్తాం కదా దట్ ఈస్ ద అసిస్టెన్స్ విచ్ హాస్ కమ్ నథింగ్ ఎల్స్ జో బి కియే జా రహే హమారే బల్ పర్ హమారే తాకత్ పర్ అబ్ చల్ రహే భారత్ బయోటెక్ సే హమ్ జరూర్ బాత్ కరెంగే హమ్సే మిల్కే భీ గయే వో లోగ్ డెఫినెట్లీ హోమ్ స్టేట్ హై తో వహాన్ వ్యాక్సిన్ అగర్ బన్తా హై పహలా ప్రయారిటీ హమ్కో మిలేగా ఇస్మే కోయి శక్ నహీ హై వి ఆర్ ఇన్ష్యూరింగ్ దట్ ఆరోగ్యశ్రీ బట్టి విక్రమార్క సాహబ్ నే భీ కహా హై ఏ బాత్ కో హమారే లోగ్ భీ కహ రహే థే మై ఇస్కో జరూర్ ఎగ్జామిన్ కర్తా హూం ఇట్ వెరీ సింపథెటిక్ దిస్ థింగ్ లేకిన్ ఆప్ జో బాత్ కహే వో అచ్చి బాత్ హై కి గరీబ్ సే గరీబ్ లోగ్ కోయి ప్రైవేట్ మే అగర్ ట్రీట్మెంట్ లియే తో బేరబుల్ నహీ హై ఉన్కో అగర్ కుచ్ ఆప్కే ఇల్మ్ మే ఐసా హై మేరే పాస్ ఆయే హమారే ఎమ్ఎల్ఏస్ రోజ్ దేతే రహతే ఆప్ భీ భేజతే రహతే సీఎంఆర్ఎఫ్ మే పైసే హై లిబరల్లీ మై దేతా హూం ఆప్ జాంతే హై ఆప్ భేజ్ దీజియే కుచ్ అగర్ ఆప్కే నజరియే మే ఐసా హై తో 100% ఐ విల్ శాంక్షన్ దట్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ మై డిస్క్రిషన్ ఆర్ ఆక్సిజన్ కి కమీ కిసీ భీ కీమత్ పే నహీ ఆయేంగే వి హావ్ ఇన్షూట్ వో గలత్ ప్రచార్ హై బాహర్ జో భీ హో రహా హై ప్రైవేట్ హో సక్తా హై కుచ్ ప్రైవేట్ లోగోం కా బద్మాషీ హో మే ఐసా సమజతా హూం కర్తి రాంగ్ రాంగ్ బాత్ హై హమ్ పూరే తయారీయా కర్కే హై ఔర్ యే జో బాత్ ఆప్నే కహా కి ఆక్సిజన్ బెడ్స్ 100% మార్చ్ సే లేకే అబ్ తక్ 8000 బెడ్ హమ్నే ఆక్సిజన్ బనాయా ఉస్సే పహలే కుచ్ తా హీ నహీ నా కే బరాబర్ తా షో పీస్ కే జైసా తా వాట్ ఐ టోల్డ్ ద డిపార్ట్మెంట్ ఈస్ యే కహీ భీ సిర్ఫ్ కరోనా హీ నహీ కల్ కో కోయి స్వైన్ ఫ్లూ హో సక్తా హై కుచ్ ఔర్ హో సక్తా హై సీజనల్ భీ హో సక్తా హై తో హమ్ ఫాయిదే మే హీ రహేంగే ఇస్కో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అగర్ బడా హై తో బడాతే జానే కే లియే మేనే కహా హైకోర్ట్ మే జో దియా గయా వో ఎక్స్చేంజ్ వాలా మామలా తా ఔర్ దోనో కో సెపరేట్ కర్కే భీ బతా రహే ఎక్స్క్లూసివ్ కరోనా వార్డ్స్ కే లియే ఆక్సిజన్ బెడ్ కితనే హై బాకీ జో దూసరే ట్రీట్మెంట్ హై ఉస్మే కర్నే కే లియే కితనే హై దోనో కో జోడ్ కే అగర్ కహా జాయే ఆ 10000 కే ఉప్పర్ హై మే ఆప్కో యకీన్ దిలాతా హూం ఆగే భీ మేనే తో యే తక్ కహా కే పిహెచ్సి మే భీ ప్రైమరీ హెల్త్ సెంటర్ మే భీ పూరే కే పూరే ఆక్సిజన్ బెడ్ కా ఇంతజామ్ కరో తాకే హమ్ కిసీ భీ కీమత్ పర్ కోయి భీ స్వైన్ ఫ్లూ యా కోయి ఎపిడెమిక్ ఆ జాతా హై తో ఫేస్ కర్నే కే లాయక్ రహేంగే ఔర్ యే భీ మే ఆప్సే ఆప్కో విశ్వాస్ దిలాతా హూం కే ఆగే అగ్లే బడ్జెట్ మే యా మహసూస్ హువా పూరే రియాస్తోం కే సర్కారోం కో మర్కజ్ కే సర్కార్ కో మర్కజ్ క్యా కర్తా ముజే నహీ మాలూమ్ వో మేరే హాత్ మే నహీ హై లేకిన్ రియాసత్ మే హెల్త్ కి బడ్జెట్ బడానే కి బహుత్ సఖ్త్ డిమాండ్ హై బహుత్ జరూరత్ భీ హై ఇస్ చీజ్ పే నజర్ హమ్ లోగ్ డాలెంగే జరూర్ డాలెంగే జరూర్ బడ్జెట్ బడానే కి పూరి ప్రయాస్ కరెంగే దూసరీ బాత్ యే హై సబ్సే జ్యాదా ఆప్ బెహతర్ జాంతే హై హైదరాబాద్ మే జో కభీ నహీ థే బస్తీ దవాఖానే హమ్నే శురూ కియే హై ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్ హైదరాబాద్ మే థే హీ నహీ ఏక్ భీ నహీ థా కుచ్ అర్బన్ హెల్త్ సెంటర్స్ థే లేకిన్ అబ్ ఉస్కో 200 దవాఖానే ఆల్రెడీ బన్ చుకే హై ఔర్ 150 మేనే శాంక్షన్ కియా హై మేరే ఖ్యాల్ సే ఆగే 2-3 మంత్స్ రాజేంద్ర గారు 2 మంత్స్ నెక్స్ట్ 2 మంత్స్ మే 3 మంత్స్ సార్ 3 నెక్స్ట్ 3 మహీనే మే పూరే 350 బస్తీ దవాఖానే హైదరాబాద్ మే పబ్లిక్ కే లియే సేవా కర్తే రహేంగే వో భీ హమ్ బడాతే జా రహే హర్ డివిజన్ కో 150 డివిజన్ హై హమారా హైదరాబాద్ మే ఉస్మే హర్ డివిజన్ కో 2 మిలేంగే ఔర్ జహాన్ గరీబ్ జ్యాదా హై ఏక్ 50 సీఎం కా కోటా మే రఖే హువే హై జహాన్ జ్యాదా లోగ్ గరీబ్ లోగ్ హై వహాన్ వో 50 భీ దే దేంగే కుల్ మిలా కర్కే 350 బస్తీ దవాఖానే శహర్ కే అందర్ కామ్ కర్తే రహేంగే కోవిడ్ మే భీ కామ్ ఆ రహా హై హర్ చీజ్ మే కామ్ ఆ రహా హై యే హమేషా కే లియే రహేంగే ఇస్కో వాపస్ నహీ లేంగే కోవిడ్ జానే కే బాద్ బస్తీ దవాఖానే కామ్ కర్తే రహేంగే మై సమజతా హూం మే ఆప్కా పూరే జవాబ్ దే దియా ఔర్ ఉస్మానీ హాస్పిటల్ కా ఆప్నే జిక్ర కియా వో కోర్ట్ మే ఇట్స్ ఎ మ్యాటర్ సబ్ జుడీస్ ఐ కెనాట్ సే ఎనీథింగ్ ఐ కెనాట్ ప్రొక్లేమ్ ఎనీ డెసిషన్ బికాస్ ఇట్స్ సబ్ జుడీస్ దేఖతే హైకోర్ట్ కా ఆ జాయే
तो उसके बाद में फिर हम बैठक करेंगे, बात करेंगे, जरूर सिटी के पूरे एमएलए को बुला के मैं खुद बात करता हूँ, उसके बाद ही कोई फैसला लेंगे, ऐसे कोई जल्दीबाजी नहीं है। थैंक यू। हाँ वो भी आपने बहुत अच्छा बात उठाया, आई रिक्वेस्ट यू टू काइंडली सेंड ए रिप्रेजेंटेशन। वो जो भी है, दो चार बात आपने कहा उसके साथ जोड़ के, हमने काफ़ी किया है, काफ़ी चीज़ें किए हैं गरीबों के लिए, अगर ये भी लायक है, मुनासिब है तो ज़रूर करेंगे। कितने राशि होता मैं इसका, आप एक चिट्ठी मुझे भेज दी, मैं फाइनेंस सेक्रेटरी को देके एग्जामिन करवाता हूँ और मैं आपको इतला भी देता हूँ कि क्या कर रहे हैं उसमें। అన్ని కవర్ అయినాయి సార్ చాలా వరకు ఆరోగ్యశ్రీ కానీ ఐసోలేషన్ క్వారంటైన్ సెంటర్స్ గురించి చెప్పారు సార్. నేను ఈ కార్పొరేట్ ఆసుపత్రులకు సంబంధించి ఒక సూచన చేశాను సార్. నేను బిల్స్ ఫిక్సేషన్ కమిటీ ఒకటి బిల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ బిల్స్కి దానికి ఒక హై లెవెల్ కమిటీ రాష్ట్రానికి సంబంధించిన సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక టాస్క్ ఫోర్స్ లాంటి కమిటీ వేసి వాళ్ళు కాన్స్టెంట్గా మానిటర్ చేస్తే తప్ప లాభం లేదు సార్. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్ మీరు చెప్పినట్టే కార్పొరేట్ హాస్పిటల్ దంద నిన్నే మొన్న సార్ ఈరోజు కూడా వచ్చింది శ్వేతారెడ్డి అనే ఆవిడ యశోద ఆసుపత్రిలో 29 లక్షలు కట్టి చివరి శవమై బయటకు వచ్చిందని. సో ఇవన్నీ గ్రూప్ టూ అధికారి శ్వేతారెడ్డి సార్. అట్లాగే దీని మీద నుంచి సీరియస్ తీసుకోవాలని కోరుతా ఉన్నాను సార్. అట్లాగే ఇప్పుడు మనం ఈ కరోనా ఇంపాక్ట్ వల్ల నష్టపోయినటువంటి ప్రైవేట్ టీచర్సు, లేకపోతే చిరు వ్యాపారులు, మెకానిక్లు, డ్రైవర్లు వీళ్ళందరి గురించి కూడా కొంచెం ఆర్థికంగా ఏమన్నా మనం చేయడానికి అవకాశం ఉంటే దాని గురించి ఆలోచన చేసి వాళ్ళ అకౌంట్స్లో ఏదైనా ఒక ప్యాకేజ్ అనౌన్స్ చేసి చేస్తే కొంత మేలు జరుగుతుంది సార్. ఈ రెండు కూడా సీరియస్ తీసుకోవాల్సింది కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. అధ్యక్ష భట్టి విక్రమార్క గారు చెప్పిన రెండు సూచనలు కూడా చాలా అమూల్యమైనటువంటివి, మంచివి ఉన్నవి, డెఫినెట్గా పాజిటివ్, అండ్ ఏం నెగిటివ్ లేదు, తప్పకుండా సూచన మంచిది. అది కార్పొరేట్ హాస్పిటల్స్ మీద నిఘా ఉండాల్సిందే. వైద్యశాఖ మంత్రి రాజేందర్ గారు ఒకరోజు అయితే అధ్యక్ష నేనే కోపం చేసిన హుజురాబాద్ పోయినప్పు రెండు రోజులు ఏంటంటే నేను ఎదుర్కొంటానని చెప్పి పంపించిన అధ్యక్ష మనిషి ఆయన మూడి అయిపోయి ఖరాబ్ అయిపోతున్నారని భయపడ్డాను. పొద్దున్న లేస్తే పండుకునేదాకా కరోనా అని పెద్ద గందరగోళ పరిస్థితుల ఆయన పరిస్థితి ఉంటే నువ్వు రెండు రోజులు నీ నియోజకవర్గం పోయినప్పు ఫ్రీ అవుతావు కూడా చెప్పిన అధ్యక్ష. ఆయనకు దేవుడు ఎంత శక్తి ఇచ్చినో అంత శక్తిని పనిచేసినారు. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎన్ని రోజులు ఆపగలుగుతాడో ఆపినాడు అధ్యక్ష. హైకోర్టు వచ్చిన తర్వాత ఇంక ఆయన చేసేది లేక ఇంప్లిమెంట్ చేసినారు. కానీ భట్టి గారు చెప్పినట్టుగా వాళ్ళకి ఎందుకో మరి ఆ డబ్బులు అంతా దుర్మార్గంగా సంపాదించి ఏం చేస్తారో కూడా అర్థమైతే లేదు, బాధ కూడా కలుగుతుంది. ఇటువంటి విపత్కర టైంలో వాళ్ళ బాధ్యత నిర్వహించాల్సింది పోయి ఈ టైంలో వాళ్ళు శవాలు పెట్టుకొని గందరగోళం చేసి లక్షలు పీడించడం అనేది ధర్మం కాదు. ఒకటి మాత్రం నేను చెప్తా ఉన్నా అధ్యక్ష భట్టి విక్రమార్క గారు, నేను తప్పకుండా హామీ ఇస్తా ఉన్నా, కఠినమైనటువంటి చర్యలు మాత్రం మేము తీసుకుంటాం అధ్యక్ష. వాడు ఎవడన కానీ ఏ హాస్పిటల్ కానీ దుర్మార్గం కదా సార్, టూ మచ్ కాదు. ఈ టైంలో లోకమంతా అల్లాడి చేస్తూ ఉంటే డబ్బులు సంపాదించి మీకు ఈ బీమారి దొరికిందా, ఈ సమయం దొరికిందా, ఇది చాలా దుర్మార్గం. మంత్రి గారు కూడా కొన్ని చర్యలు తీసుకున్నారు అధ్యక్ష, వారు చెప్పినట్టు డెఫినెట్గా 100% మంచి అమూల్యమైన సలహా. అది ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్తో టాస్క్ ఫోర్స్ వేసి వాళ్ళ రిపోర్ట్ కూడా తీసుకుంటాం, తప్పకుండా దాని ఫలితాలు కూడా. ఐ రిక్వెస్ట్ ద హెల్త్ మినిస్టర్ వారానికి ఒకసారి వాళ్ళకి పంపేయండి, రెండు పార్టీలు కూడా పంపేయండి, బీజేపీ పార్టీ కూడా పంపేయండి, మూడు పార్టీలకు పంపేయండి, మనకి ఎట్లా తెలుస్తూనే ఉంటుంది. వాళ్ళకు కూడా వీక్లీ వన్స్ మన బాధ్యతగా పంపించండి, ఏం జరుగుతుంది, ఏం కథ, కనీసం కొంత భయం అని ఉంటుంది. అన్ని పక్షాలు వాచ్ చేస్తే అందరు కలిసి అవసరం ఒకటి చర్య తీసుకుంటానే భయం కూడా ఉంటుంది. కాబట్టి టాస్క్ ఫోర్స్ వేస్తాం, టాస్క్ ఫోర్స్ యొక్క అబ్జర్వేషన్స్, వాళ్ళు తీసుకున్న చర్యలను కూడా ఆరోగ్య మంత్రి గారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారికి, భట్టి విక్రమార్క గారికి, రాజాసింగ్ గారికి, మూడు పార్టీలకు కూడా వీక్లీ వన్స్ పంపిస్తాం అధ్యక్ష, అఫీషియల్ లెటర్తో పంపిస్తారు, అందులో ఇబ్బంది లేదు. ఇది వారు చెప్పినటువంటిది విక్రమార్క గారు. ఇంకోటి కూడా మంచిది, కరోనా విషయంలో నష్టపోయిన వాళ్లకు కొంత ఏదైనా మనం లిఫ్ట్ ఇస్తే మంచిదని వారు అన్నారు. అది చాలా మంచిది అధ్యక్ష, ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, వాళ్ళు వేసి కొద్దిగా ఉన్నా. ఇక మరి కేంద్రం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం, 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అన్నారు, ఇంకేదో ప్యాకేజ్ అన్నారు, అది 150 కోట్లకు ఆకాశ పట్టేట్టున్నది అధ్యక్ష. చూసి కర్రలు పోతున్నాయి, దాన్ని ఏమైనా వస్తుందేమో కనుక ఇద్దాము. నిన్న కూడా బహుశా మున్సిపల్ మినిస్టర్ వీళ్ళంత ఏదో రివ్యూ చేసేటున్నారు అధ్యక్ష, ముద్ర రుణాలు అదేందో ఏమైనా దొరుకుతుందా అని చెప్పి. అంటే గొప్ప సంతృప్తికరంగా ఏం జరుగుతున్నట్టు కనపడతలేదు నాకు. ఇక నేను విసిగిపోయి నేను దాన్ని వదిలేసిన, కానీ మళ్ళీ ఒకసారి భట్టి గారు చెప్పారు కాబట్టి తప్పకుండా దాన్ని రివ్యూ చేస్తాం.
అని ఏమైనా ఉందా లేదా పస చూద్దామి. నేను అక్బరుద్దీన్ ఓవైసీ గారిని కోరినట్టే మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను. దయచేసి మీరు కూడా ఒక ఉత్తరం పంపించండి, ఏం చేస్తే బాగుంటుందని ఒక ఐడియాకి వస్తే ఆ మ్యాటర్ నేను ఎగ్జామిన్ చేయించి ఎంతో కొంత మనం ఉన్నంతలో కనీసం కొంతలో కొంతైనా తప్పకుండా సాయం చేయడానికి మనం మంచి హృదయంతో ప్రయత్నం చేద్దాం. అది కూడా నేను కీప్ యూ పోస్టెడ్. ఏం జరిగింది దాని మీద అనేది మీ దృష్టిలో ఏ స్థాయి వాళ్ళున్నారు, ఎవరున్నారు, వాళ్ళు పూర్తిగా కోలుకోలేకుండా ఉన్నారా, ఉంటే కనుక వాళ్ళకి మనం చేయగలిగేదాన్ని మానవతా దృక్పథంతో ఆలోచిద్దాం. డెఫినెట్లీ రెండు కూడా మంచి సూచనలు సార్. టాస్క్ ఫోర్స్ ఇమీడియట్లీ ఐ థింక్ టుడే బై టుడే ఈవినింగ్ వీ విల్ అపాయింట్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్తో అండ్ ఎవ్రీ సెవెంత్ డే ఫర్ ఆల్ ద పార్టీస్ ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ విల్ సెండ్ ఏ లెటర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ యాక్షన్ ఇస్ టేకెన్. మీరందరూ కూడా నా రిక్వెస్ట్ ఒకటే, మీరందరూ కూడా సమాజం పట్ల కన్సర్న్ ఉన్నవాళ్ళే లేదని మేము అంటలేము. కానీ మీరు ఇప్పుడు మాట్లాడిన పద్ధతి బాగుంది, ఇట్లా మారితే బాగానే ఉంటుంది, మేము కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాం. కానీ బయట బయట సార్ మొత్తం ఇక కుప్ప ఊలిపోయింది, కాలిపోయింది, కథ అయిపోయింది అని అనేటప్పటికీ ఆ మంత్రి నర్వస్ అవుతాడు, సిబ్బంది నర్వస్ అవుతారు. ఈ టైంలో ఏంటంటే మనం ఒకరికొకరు ధైర్యం చెప్పి సమాజానికి కూడా ధైర్యం చెప్పి ముందుకు తీసుకొని పోయే టైం ఇది. ఇది ఒక రాష్ట్రానికి రాలే, ఒక దేశానికి రాలే, ఎంటైర్ హ్యూమన్ కమ్యూనిటీ ఇస్ ద సఫరర్. ప్రత్యేకంగా తెలంగాణకే వచ్చి తెలంగాణ లోపంతో వస్తే యు ఆర్ రైట్, కానీ కాదు. అండ్ డెఫినెట్లీ తెలంగాణ ఈజ్ ఆన్ ద బెటర్ ఫూటింగ్ 100%. ఐ వన్స్ అగైన్ రీట్రేట్, తెలంగాణ స్టేట్ ఈజ్ ఆన్ ద బెటర్ ఫూటింగ్ ఇన్ కంట్రోలింగ్ దిస్ పాండమిక్. మనం వెనకకి లేం. అంచేత మనకు మనం న్యూనత పరచుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరిద్దరు కూడా రెండు పార్టీల వాళ్ళు కూడా హెల్త్ మినిస్టర్ గారిని అప్రిషియేట్ చేసినారు, రాజాసింగ్ కూడా అప్రిషియేట్ చేసినాడు, దానికి కూడా నేను ధన్యవాదాలు తెలుస్తా. అధ్యక్ష 3 దాటిపోతుంది, మరి షుగర్లు పెరిగితే కష్టమవుతుంది, కాబట్టి దయచేసి తవరు విముక్తి కలిగించాలని కోరుతున్నాం అధ్యక్ష. షార్ట్ డిస్కషన్. जहां पे मस्जिद थी उसको गिराने का या कुछ डैमेज करने का किसी का मंशा नहीं था. मैं साफ बता रहा हूं, वहां एक टेम्पल भी था. इन चीजों को गिराना हमारा मंशा नहीं. मैं सबसे बड़ा भक्त हूं, भगवान को मानता हूं, ये दुनिया जानता है. एक भगवान को मानने वाला दूसरा भी मजहब का भगवान को मानता है, ये भी दुनिया जानता है. तो इसलिए जहां मस्जिदा थे दोनों मस्जिद फिर वहीं बराबर बनेंगे, ये मैं आश्वासन देता हूं. वही नहीं, कुछ ज्यादा जमीन भी दे रहे हैं. दोनों मस्जिद के बीच में जो खाली जगह है वो भी वहां के इमाम साहब के लिए अलॉट करता हूं मैं, और उसको वक्फ बोर्ड के हैंड ओवर कर देता हूं, और जल्द से जल्द वो मस्जिद फिर बनेंगे, इंशाल्लाह से फर्स्ट क्लास बनेंगे. बाज़ाब्ता मैं आपको ये देता हूं, और मंदिर भी बनेंगे. इस बीच में हमारे क्रिश्चियन भाई भी आए, सेक्रेटरीट है तो हमारे को बना के दो, हमारे लोग भी है, हम भी इबादत करते. मैंने कहा बिल्कुल भाई, क्रिश्चियन भाइयों के लिए एक चर्च बनेगा, एक मंदिर बनेगा, और मस्जिद जो दो थे हमारे दो के दो बनेंगे बिना किसी शक के. इसमें कोई किसी को शक रखने की जरूरत नहीं. शॉर्ट डिस्कशन ऑन कोविड, कोरोना वायरस इज ओवर. नाउ द हाउस इज एडजर्न टू मीट अगेन एट 10 AM ऑन थर्सडे the 10th September 2020.